కావ్యపాటి విజయలక్ష్మి గారు రచించిన మారిన మనసులు నవల చదువుతున్నాను మీకోసం ఈ నవల పెద్ద నవలే కానీ పెద్ద పెద్ద పార్ట్స్ కింద రెండు పార్ట్స్లోనే నేను మీ ముందుకి తెచ్చేస్తున్నాను ఇది ఫస్ట్ పార్ట్ దీని తర్వాత సెకండ్ పార్ట్తో నవలా అయిపోతుంది ఓకే తర్వాత మన రెగ్యులర్ నవలు స్టార్ట్ చేస్తాను ఇది సండే రోజు ఒకే నవలక నవలికలు చదువుతాను కదా దాని బదులు ఈరోజు ఈ నవలు చదువుతున్నాను రెండే రెండు పార్ట్స్లో కథలోకి వెళ్ళిపోదాం పార్తు వదులు చెయ్యి నాన్నగారిని పిలుస్తా నువ్వు కొట్టావని చెప్తా నల్లగా ముఖం నువ్వు అప్పా నొప్పి వదులు అంది జయలక్ష్మి పార్తు చేతిలోని చెయ్యి కుంజుకుంటూ నా మీద చాడీలు చెప్పవు కదా ఆహా చెప్పను వదిలేశాడు పార్థు జయలక్ష్మి చెయ్యి అతని చేతిలో నలిగిన ఆమె చెయ్యి ఎర్రబారింది కోపంతో ముఖం కందింది చాడీలు చెప్పానట ఎంత పొగరుంది నీకు నిన్నీ ఇంట్లో నుంచి తరిమే వరకు నిద్రపోను తెలుసా తర్చని ఊపుతూ అంది జయలక్ష్మి చూస్తూ తలెగరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పార్థు ఇలాంటి వాక్యుద్ధం ఇంచుమించుగా ప్రతిరోజు వారి మధ్య జరుగుతూనే ఉంటుంది జయలక్ష్మి తండ్రితో పార్తూ ఇలా అని ఏమేమో చెబుతుంది అతను అంతగా పట్టించుకోడు వాడిని మందలిస్తాలే అమ్మా అంటాడు అప్పుడప్పుడు అతడి పేరు మోసిన పెద్ద కంట్రాక్టర్ అతనికి అసలు తేరికే ఉండదు ఈ పిల్లల గురించి ఆలోచించటానికి మందలించటానికిను అతడి భార్య పోయింది వంట మనిషి తాయారమ్మ ఇంటి పెత్తనమంతా చేస్తుంది నౌకరు రాజయ్య మిగతా పనులు చేస్తాడు రుచిగా వంట చేసి కొసరి కొసిరి వంటలు చేసి ఆప్యాయంగా తినిపిస్తుంది పిల్లలకి తాయారమ్మ కాంట్రాక్ట్ రామనాథం భార్య కరుణకుమారితో అరుణ వచ్చింది ఆమె ఇంటికి వెళ్ళిపోవటానికి ఆమె ఎవరూ లేరు భార్య పోయాక సాయం ఉంటామన్న బంధువులు ఎవరు చేరనివ్వలేదు రామనాథం బంధువులు ఎవ్వరినీ చేరనివ్వలేదు రామనాథం ఆ రాత్రి ఎనిమిది గంటల వేళ భోజనానికి వచ్చాడు రామనాథం పిల్లల పంక్తిని కూర్చుని తాయారమ్మ ఒట్టను చేస్తుంటే భోజనం చేస్తున్నాడు జయలక్ష్మి ఇంటర్మీడియట్ చదువుతోంది పార్థు ఇంజనీరింగ్ చదువుతున్నాడు రామనాథం గారి దగ్గర చాలా నమ్రతగా వినయంగా ప్రవర్తిస్తాడు పార్థు పార్థు మీద మంచి అభిప్రాయం ఉంది రామనాథానికి అందుకే జయలక్ష్మి పార్థు మీద ఎన్ని నిందారోపణలు చేస్తూ చెప్పినా నవ్వి ఊరుకుంటాడు రామనాథం దగ్గర ఉత్త నోరు లేని సాధువులా ప్రవర్తించే పార్థు జయలక్ష్మి దగ్గరికి వచ్చేసరికి అల్లరి పిల్లాడైపోతాడు వారిద్దరి తగులు విని నవ్వుతూ అనో అల్లరి పిల్ల అని పార్తుని తప్ప మాల నోటికొచ్చిన ప్రతి మాట అనేయకూడదని జయలక్ష్మిని మందలిస్తూ ఉంటుంది తాయారమ్మ నాన్న పిలిచి తండ్రి ముఖంలోకి చూసింది జయలక్ష్మి ఏమ్మా వాత్సల్యంగా చెయ్యి చూపి కూతురి వీపు నిమురుతూ అన్నాడు రామనాథం ఆ పార్తుని మన ఇంట్లోంచి పంపించేయండి నాన్న పసిదానిలా అనిపించింది ఆ మాట రామనాథానికి నవ్వి ఊరుకున్నాడు ఆయన తల వంచి మౌనంగా తన విషయం కాదన్నట్లు భోజనం చేయసాగాడు పార్తు అతనికే నవ్వు తెప్పించింది జయలక్ష్మి మాట కానీ నవ్వలేదు పోని నన్నింటిలోంచి ఎట్లన్నా పంపించేయండి కన్నీరు చిమ్మగా వృద్ధస్వరంతో అంది జయలక్ష్మి చురుగ్గా పార్తు ముఖంలోకి చూశాడు రామనాథం అతడి చూపులు తన చూపుల్ని కలియగాని బెదురుగా చూపులు మరల్చుకున్నాడు పార్తు అసలు ఏం జరిగిందమ్మా పార్తూ మన ఇంట్లో ఇంకా ఎంతకాలం ఉంటాడు చెప్పు చదువు అయిపోతే ఉద్యోగం వస్తుంది వెళ్ళిపోతాడు ఎవరి మా నాన్న వాళ్ళు ఉండండి మాట్లాడుకోకండి నాకు ఈ సమస్య బాగా వచ్చి బాగా వచ్చింది కదా అన్నాడు రామనాథం నొచ్చుకుంటూ నా జోలికి రావద్దని నాతో మాట్లాడొద్దని ఆ నల్ల ముఖానికి చెప్పండి ముందు తురుసుగా అంది జయలక్ష్మి తప్పు కదూ నల్లముఖం అనవచ్చా ఏమంత నల్లగా ఉన్నాడని అయినా మన పార్తు కాబట్టి సరిపోయింది మరో కుర్రాడైతే ఎంత రభసో ఏమంటావు అన్నట్లు జయలక్ష్మి ముఖంలోకి చూసి మళ్లీ బుద్ధిమంతుడిలా తల వంచేసుకున్నాడు పార్తు ఏం చేస్తాడేం నేను కనుక వీడిని సహిస్తున్నాను మరో అమ్మాయి అయితే అసలు ఇంట్లో ఉండనిచ్చేది కాదు ఈ దిక్కు జయా తీవ్రంగా ధ్వనించింది రామనాథం గొంతు పార్తు దిక్కులేని వాడే కావచ్చు కానీ ఆ మాటలు ఎవరన్నా అంటే సహించలేడు రామనాథం వచ్చే కోపాన్ని తల్లి లేని జయలక్ష్మిని ఒప్పించటం లేనివాడిలా తప్పమ్మా అనకూడదు నేను బ్రతికి ఉండగా పార్తు దిక్కులేని వాడు ఎలా అవుతాడు ఇవాళ చెప్పాను కదా రేపటి నుంచి నీ జోలికి రాడు అన్నాడు రామనాథం అలా ప్రామిస్ చేయమనండి అని జయలక్ష్మి అనటంతో ప్రామిస్ అన్నాడు బార్థు థ్యాంక్స్ బరువు ఊపిరి వీల్చి వదిలింది జయలక్ష్మి వాతావరణం మౌనంగా గంభీరంగా మారిపోయింది ముందస్తుగా రామనాథం భోజనం ముగించి వెళ్ళిపోయాడు మీరిద్దరి వైపు చూస్తూ తాయారమ్మ ముసుబుసి నవ్వులను అవుతోంది చెయా ఆ పెరుక్కిర్నిలా ఇవ్వు అడిగాడు పార్థు చీ సిగ్గులేదు ఇప్పుడేగా ప్రామిస్ చేసావు నాతో మాట్లాడవలసిన మాట్లాడను అని అంది జయలక్ష్మి పెరుక్కిర్ని టక్కుని శబ్దం అయ్యేలా అతను ముద్దు పెడుతూ పెరుగన్నంలో వేసు కలుపుకుంటూ ఏమిటి ప్రామిస్ చేశాడు చేశాను అయి అసలు మాట్లాడకుండానా చాలా అడ్డంగా ఊపి పెరుక్కి మళ్ళీ అక్కడ పెట్టేశాడు పార్తు ఏ ఉండలేవా ఏ అలవాటైపోయిందిగా ఏంటి అలవాటైంది చి ఉత్తం వండి నీతో చివాట్లు తినటం పోట్లాడటం వెళ్ళిపో ఎటన్నా ఎటుపోతాను చదువు అవ్వాలి ఉద్యోగం రావాలి అతడి పెదవుల మీద నవ్వు అప్పటిదాకా మమ్మల్ని ఉత్తరం చక్కర్లా డప్పు పారేస్తారులే నాన్న వెళ్ళిపో గబగబా మౌనంగా భోజనం ముగించి లేవబోయాడు పార్తు జవాబు ఇవేం ఇవ్వవే జయలక్ష్మి గొంతు కంగుమంది ఏమి జవాబు చిరునవ్వుతో ప్రశ్నించాడు పార్తు వెళ్ళిపోమంటున్నాను ఈ మాట మీ నాన్నగారు చెప్పాలి చి చేతిలోని పెరుగన్నం కంచంలోకి విసురు కొట్టి భోజనం ము ముందర నుంచి విసుగ్గా లేచిపోయింది జయలక్ష్మి విసురుగా లేచిపోయింది వెళ్ళిపోయాడు పార్తు అతనంటే నీకెందుకమ్మా అంత కోపం అంది నవ్వుతూ తా చూసావా కూటికి మా ఇల్లు చేరినవాడు వాడికి ఎంత పొగరో తప్పు అలా అనకూడదమ్మా నిన్న మొన్నటి వరకు అతని తండ్రి టప్పు పంపిస్తూనే ఉండేవాడు కదా ఇప్పుడు చచ్చాడు కదా మధ్యలో వదిలేస్తారా నాన్నగారు ఇప్పుడు అతన్ని ఇంట్లో నుంచి తరిమేస్తే నలుగురు ఏమనుకుంటారు చెప్పు ఆ ఏమీ అనుకోరు ఫోన్లే అమ్మా అతనితో మాట్లాడటం మానేసాయి నేనేం పిలిచి మాట్లాడుతున్నానేమిటి అతనే కోతిలా ఏదోటి మాట్లాడతాడు అని విసురుగా కడుక్కుని తన గదిలోకి వెళ్ళిపోయింది జయలక్ష్మి ఉదయం మళ్ళీ టిఫిన్ కోసం ఒకేసారి టేబుల్ దగ్గరికి వచ్చారు పార్తు జయలక్ష్మి పార్తులు చూస్తూనే చిచ్చి పాడుముఖం వెళ్ళిపోబోయింది జయలక్ష్మి చప్పున ఆమె చేయి పట్టుకుంటూ చేయా నేనంటే నీకెందుకు అంత కోపం నేనేం చేశానని తప్పేమిటో చెప్తే సరిదిద్దుకుంటాను కదా ఏమీ దిద్దుకో అక్కర్లేదు వదులు చెయ్యి అంది జయలక్ష్మి అతని మాట మధ్యలో ఆమె చెయ్యి వదిలేస్తూ నాకు చాలా బాధగా ఉంది చేయా ఈ మధ్య మరీ మరీ నన్ను చూస్తేనే అసహించుకుంటున్నావు అన్నాడు పార్థు అతని గొంతు బాధగానే ధ్వరించింది జయలక్ష్మికి అతనంటే చిన్నప్పటి నుంచి కిట్టదు కానీ రెండు మూడు నెలలుగా మరీ చేదరించుకుంటోంది ఎందుకో అతనికి అర్థం కాదు తానేమన్నా ఆమె పట్ల తప్పుగా ప్రవర్తించాడా లేదే మౌనంగా తాయారమ్మ పెట్టిన టిఫిన్ తిని కాలేజీకి వెళుతూ మామూలుగా చెప్పాడు రామనాథానికి కాలేజీకి వెళ్తున్నాను మావయ్య అని పార్తూ రామనాథాన్ని నాలుగవ తరగతి చదివే రోజుల వరకు నాన్న అనే పిలిచేవాడు అతని భార్యను అమ్మ అని పిలిచేవాడు కానీ ఓ రోజు రాత్రి పది గంటల వేళ పార్తు చదువుకునే గదిలోకి వచ్చి కూర్చుంది పార్థు పిలిచాడు రామనాథం నాన్న అని తల ఎత్తి అతడి వేపు చూశాడు పార్తు ఈ ఉత్తరం చదువు అని ఓ కవరు పార్తు చేతికిచ్చాడు రామనాథం కవరు మడత విప్పి ఇలా చదివాడు పార్థు ప్రియమైన బావగారికి నమస్కారాలు మీరు పార్తు తెలివిగా చదువుకుంటున్నాడని రాసిన వృత్తం ఉత్తరం చదివి చాలా సంతోషించాను ఫోటో కూడా అందింది వాడు అచ్చం వాళ్ళమ్మ పోలిక నువ్వు కరుణ వాడి బాధ్యత తీసుకున్నందుకు సర్వదా కృతజ్ఞుణ్ణి ఎక్కువ డబ్బు పంపిస్తున్నానని రాస్తున్నావు ఎంత డబ్బు పంపితే నీ రుణం తీరుతుంది కరుణను అడిగానని చెప్పు పార్థుకి ముగ్గు ముద్దులు నీ రవి గబగబ చదివేసి అయోమయంగా రామనాథం ముఖంలోకి చూశాడు పార్తు ఎవరు రాశారంటావు ఈ ఉత్తరం నవ్వుతూ ప్రశ్నించాడు రామనాథం నాకు తెలియదు నాన్న అమాయకంగా అన్నాడు పార్థు అతన్ని ఎత్తి తన తడిలో కూర్చోబెట్టుకుని నిమిరి ముద్దు పెట్టుకుంటూ ఆ ఉత్తరం రాసింది మీ నాన్న అన్నాడు రామనాథం మరి మీరు టక్కున అడిగాడు పార్తు మీ నాన్నకు అత్తయ్య కొడుకుని మేమిద్దరం కాకినాడలో కలిసి చదువుకున్నాం స్నేహితులమైపోయాం నిన్ను కానీ మీ అమ్మ చనిపోయింది మీ నాన్న అమెరికా పోయాడు నన్ను అమ్మ అదే అత్తయ్య నేను పెంచాము నిన్ను అమ్మ అదే అత్తయ్య నేను పెంచాము తెలిసిందా ఇవాళ నుంచి నన్ను మామయ్య అమ్మని అత్తయ్య అని పిలువు ఏ అన్నాడు రామనాథం అయితే నాన్న ఎప్పుడొస్తాడు అన్నాడు పార్థు అతడి చిన్న మస్తిష్కంలో ఎన్నో ఆలోచనలు తన తండ్రి ఎలా ఉంటాడు ఎప్పుడొస్తాడు ఇంతకాలం తనకి ఈ విషయం ఎవరు చెప్పలేదెందుకు అని వస్తాడు రమ్మని రాస్తాను రేపు ఉదయం అమ్మని అత్తయ్య అని పిలువు ఏ అన్నాడు రామనాథం అలాగే అన్నట్లు తలూపాడు పార్థు వడిలో నుంచి పార్తుని దించి చదువుకు అని వెళ్ళిపోయాడు రామనాథం పార్థుకి మరి చదువుకోవాలనిపించలేదు తను ఇంతకాలం అమ్మా నాన్న అనుకున్నవాళ్ళు అత్తయ్య మామయ్య తనకు తల్లి చనిపోయింది తండ్రి అమెరికాలో దూరంగా ఉన్నాడు అతనికి ఆ రాత్రి సరిగ్గా పట్టలేదు తన నాన్న ఎలా ఉంటాడు అతన్ని తను ఎప్పుడు చూస్తాడు జవాబు తెలియని ప్రశ్న ఉదయం లేస్తూనే రామనాథం గదిలోకి వెళ్ళి అతని ప్రక్కలో కూర్చున్నాడు పార్తు ఏ నాన్న ఆప్యాయంగా పార్తు వీపు మీద ప్రశ్న నిమిరి ప్రశ్నించాడు రామనాథం నాన్నగారు ఎప్పుడొస్తారు అడిగాడు పార్తు రామనాథం ముఖంలోకి చూస్తూ అరే చెప్పకూడదనుకుంటేనే చెప్పాను రా నాన్న గురించి ఆలోచిస్తూ రాత్రి నిద్రపోలేదా వస్తాడు రమ్మని రాస్తాగా మీ నాన్న రావటానికి అక్కడ ప్రభుత్వం వెళ్ళనివ్వాలి మన ప్రభుత్వం రానివ్వాలి ఎంత తతంగం ఉంది వస్తాడు కదా బుద్ధిగా చదువుకో నువ్వు పెద్దవాడివైపోతున్నావు మమ్మల్ని అమ్మ నాన్న అనుకుంటావని చెప్పాను అంతే పోయి కాఫీ తాగు ముఖం కడుక్కున్నావా లేచి కూర్చుని పా పార్థు తలని మురుతూ గబగబా అడిగాడు రామనాథం ఆనాటి నుంచి నెమ్మదిగా రామనాథం గుర్తు చేస్తుంటే అలవాటు చేసుకున్నాడు రామనాథాన్ని మావయ్య కరుణని అత్తయ్య అని పిలవటం ఆ వెళ్ళు అన్నాడు రామనాథం నోట్ల పొత్తి లెక్క పెట్టుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు పార్థు మావయ్యకు డబ్బు తర్వాతే మిగతా ప్రపంచం అనుకుంటూ నాన్న మందస్వరంతో పిలిచింది జయ ఏమ్మా తలెత్తకుండానే అడిగాడు రామనాథం పార్థుని మన ఇంట్లోంచి పంపేయటం వేరు కాదా వాడేం చేశాడమ్మా పాపం పైన అందరి దగ్గర ఏమేం చేస్తున్నాడో ఏమేం కూస్తున్నాడో మీకు తెలియదు ఏమంటున్నాడేమిటి నవ్వుతూ అన్నాడాయన అతని నవ్వుకి ఉడుకుమోత్తానో వచ్చింది చేయకు తానెంత సీరియస్గా చెప్పే విషయం అతను తేలిగ్గా తీసుకుంటాడు మీకు అన్నీ నవ్వుతాలుగానే ఉంటాయిలేండి అంది పొంగమూతి పెట్టి జయా అతని ముఖంలోకి చూసింది జయలక్ష్మి పార్తు చాలా బుద్ధిమంతురైన కుర్రాడు అతని ఇంట్లో ఉండవలసిన ఉండటం నీకు ఇష్టం కావటం లేదన్నావు సరే బాగుంది రెండు సంవత్సరాలు ఓపిక పట్టు వాడే వెళ్ళిపోతాడు అతనేదో మన మీద అవతల అసభ్యంగా మాట్లాడుతున్నాడని నువ్వు చెప్పినా నేను నమ్మే స్థితిలో లేను నువ్వు అడుగడుగునా వాడిని అసహించుకోవటం ఇంట్లో నుంచి పంపించేయండి మన మనకన్నా వాడికి ఆప్తులు ఎవరున్నారు చెప్పు నాకు మాత్రం నువ్వు పార్తు మీకన్నా ఎవరున్నారు నిదానంగా ఆ పిల్ల పిల్లముఖంలోకి చూడకుండా చేతిలోని రూపాయి కాగితాలు తీసి పేరువాలో పెట్టి తాళం వేస్తూ అన్నాడాయన విసురుగా వెళ్ళిపోయింది జయలక్ష్మి తర్వాత రామనాథం స్నానం చేసి టిఫిన్ తిరిగి వెళ్ళిపోయాడు పార్తు అంటే నాన్నగారికి ఎందుకో ఇంత మమకారం చూస్తాను వాడిని ఇంట్లోంచి ఎలా పోడో చూస్తాను అనుకుంది రోషంగా జయలక్ష్మి చిన్నప్పటి నుంచి పార్థు అంటే గిట్టదు జయలక్ష్మికి జయలక్ష్మికి నడక మాటలు వచ్చేసరికి పార్థు ఇంకా పలపం పట్టుకుని పడికి వెళుతున్నాడు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే జయలక్ష్మిని ఎత్తుకునేవాడు అతడి పీకి పుక్కలు కిల్లి రక్కి ఏడ్చేది జయలక్ష్మి దించే బాబు అది రాక్షసి అనేది కరుణకుమారి అయినా దించేవాడు కాదు పార్తు పొత్తుగా బరువుగా ఉన్న విజయలక్ష్మిని ఆయాసపడుతూ ఎత్తుకునేవాడు ఇరుగు పొరుగు ఇళ్లకు తీసుకెళ్లేవాడు పొత్తుగా అందంగా ఉన్న జయలక్ష్మి అంటే ఆ పిల్లవాడికి ఎంతో ముత్తు ఓసారి జయలక్ష్మి జ్వరంలో కన్ను తెరవకుండా పడి ఉంటే స్కూలు మానేసి ఆ పిల్ల మంచం పక్కనే ఒక మంచం వేసి కూర్చున్నాడు పార్తుని చూసి జయ అంటే వీడికి ఎంత ప్రేమ అండి అంది భర్తతో కరుణకుమారి అవును వాడు చాలా మంచివాడు మాధవి లాంటివాడు అన్నాడు రామనాథం జయలక్ష్మి జ్వరం తగ్గే వరకు పార్తు సరిగా అన్నం కూడా తినలేదు పడికి వెళ్ళలేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు జయలక్ష్మి మీద అతనికి ఆ పిల్ల ఎన్ని మాటలన్నా ఎంతగా అసహించుకున్నా ద్వేషం లేదు జయ చిన్నది ఏమీ తెలియదు అనుకుంటాడంతే తన గదిలో మంచం మీద తలగడి మీద తల ఉంచుకుని బోర్లా పడుకునే జయలక్ష్మి వీపు మీద తట్టి పిలుస్తూ ఇవాళ కాలేజీకి వెళ్ళి వెళ్ళవేంటమ్మా అడిగింది నవ్వుతూ తాయారమ్మా నా మనసు బాగేదు అంది జయలక్ష్మి తల నుంచి ఇటు తిప్పుతూ అనవసరంగా గొ గొడవ పడుతున్నావు లే స్నానం చేసి టిఫిన్ తిను పుచ్చగింపుగా లారణగా అంది తాయారమ్మ నాన్నగారికి అసలు నేనంటే ప్రేమ లేదు ఏడవటం మొదలుపెట్టింది జయలక్ష్మి జయలక్ష్మి పక్కలో కూర్చుని ఆమె రడు చుట్టూ చేయి చుట్టి పిచ్చి పిల్ల నాన్నగారికి నువ్వంటే ప్రేమ లేదు ఆయన జీవిస్తున్నదెందుకు సంపాదిస్తున్నదెందుకు నీకోసం కదూ అని ఆప్యాయంగా జయలక్ష్మి తల రెండవ చేత్తో నిమురుతూ లే స్నానం చెయ్యి టిఫిన్ తిందువు గానీ నీకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేశాను అంది తాయారమ్మ చిపో నాకు ఇష్టమని చేయలేదు ఆ కోతి ముఖానికి ఇష్టమని గలగల నవ్వింది తాయారమ్మ నీకు ఇష్టమైనవన్నీ అతను ఇష్టంగా తింటాడు మరి మీ ఇద్దరి ఇష్టాయిష్టాలు ఒకటి చిపో ఎగతాళి చేస్తావు నేనేం తినను నా తల్లి కాదు లేమ్మా నువ్వేమీ తినకుండా అలా పడుకుంటే అసలు నాకేమీ తోచదు ప్రతిమలాడింది తాయారమ్మ లేచి స్నానం చేసి టిఫిన్ తింది కానీ కాలేజీకి వెళ్ళలేదు మధ్యాహ్నం భోజనానికి ఒంటి గంట దాటిన తర్వాత వచ్చిన రామనాథం అడిగాడు తాయారమ్మని బాబుకి క్యారియర్ పంపావా జే కాలేజీకి వెళ్ళిందా అని అతను ప్రతిరోజు వస్తుంటేనే వేసే ప్రశ్నలే అవి క్యారియర్ వద్ద నడప్పాయి మనసు బాలేదని కాలేజీకి వెళ్ళటం మానేసింది చెప్పింది తాయారమ్మ పోని భోజనం చేసిందా మేం భోజనం ఏమిటో సరిగ్గా తినటం లేదు బాబుగారు అసలు చదవటమూ లేదు నాకు ఈ సమస్య బాగా వచ్చిపడింది స్వక్తంగా అన్నాడు రామనాథం పార్తు బాబు నీడ సోకటం కూడా సహించలేకపోతోంది అమ్మాయి అతనేం అతనేమో అన్నాడంట ఏమన్నాడేమిటి ఆసక్తిగా అడిగాడు రామనాథం రామనాథం గారి డబ్బంతా నాదే జయలక్ష్మి నాకు కాబోయే భార్య అని జయ స్నేహితురాలు కదా ప్లేడర్ గారి అమ్మాయి రాదా ఆ పిల్ల చెప్పిందట పార్థు అలా అన్నాడని కుసగుసగా చెప్పింది తాయారమ్మ హాస్యానికి అన్నాడేమో తేలిక నవ్వేశారు రామనాథం తర్వాత అమ్మాయి నీకు చెప్పిందా అడిగారు నాకు చెప్పడం ఏమిటి మొన్న మధ్యాహ్నం పార్తుతో తగులాడింది అతను నేనేమీ అనలేదు అసలు ఆ రాదెవరో నాకు తెలియదు పొమ్మన్నాడు ఇంకా మన జయ రెచ్చిపోతుంటే అన్నాను ఏం చేస్తావేమన్నాడు అని చెప్పింది తాయారమ్మ జయలక్ష్మిని కారంగా పెంచి మంచి చెడ్డలు చెప్పి మందలించకపోవటం తన పొరపాటని విచారించాడు రామనాథం ఆ పిల్ల ఎదరగా లేనప్పుడు అనుకుంటాడు గట్టిగా బుద్ధి చెప్పారని తీరా జయలక్ష్మి నాన్న అని దగ్గర చేరిన చేరి ఏమన్నా మాట్లాడితే వాత్సల్యంతో కరిగిపోతాడు ఏమీ అనలేకపోతాడు అతను ఆశపడతాడు జయలక్ష్మి పార్థుని ఇష్టపడితే అతని పెళ్లి చేసుకుంటే బాగుండునని కానీ పార్తి పేరు ఉచ్చరించడానికే అసహ్యపడే జయ చీటికి మాటికి అతని పైన చాడిని చెప్పే కూతురి ఆంతర్యానికి బాధపడతాడు భగవాన్ నా కూతురి భవిష్యత్తు జీవితం ఎలా నిర్ణయించావు అని వాపోతాడు అతనికి ధనం అర్జించటం అంటే చిన్నప్పటి నుంచి మక్కువ నిజానికి అతని ధనాన్ని ప్రేమించినంతగా ఇది వరకు భార్యను ఇప్పుడు జయలక్ష్మిని కూడా ప్రేమించలేదేమో పార్తు కోసం రవి ఎన్నో డాలర్లు డబ్బు పంపేవాడు డబ్బు అందిన తర్వాత ఎందుకురా అనవసరంగా పంపావని రాసేవాడు కానీ మళ్ళీ నెలనాడు డబ్బు రావడం ఆలస్యమైతే ఎందుకు పంపలేదని రాత్రి పగలు దాని గురించే ఆలోచించేవాడు పార్తు చాలా పొదుపరి తను ఖర్చు చేసిన ప్రతి పైసా లెక్క చెబుతాడు రామనాథానికి జయలక్ష్మి అలా కాదు ఉదయం పది రూపాయలు తీసుకెళ్ళావు ఏం చేసావమ్మా అని రామనాథం అడిగితే బోడి పది ఫ్రెండ్స్తో హోటల్కి వెళ్ళానను చాలలేదనేది అతని మనసు చివుక్కుమనేది డబ్బు గురించి అలా తిరస్కారంగా మాట్లాడకూడదమ్మా అనేవాడు అందంగా సుకుమారంగా కనిపించే జయలక్ష్మి మాట చాలా పెలుసు తల్లి ఉంటే కూతుర్ని తీర్చిదిద్దేది ఎలా చెప్పాలో ఏమిటో తనకి తెలియదు అనుకుని బాధపడేవాడు రామనాథం ఏమిటి చెయ్యాలి అని ఆలోచిస్తూనే భోజనం ముగించి తన గదికి వెళ్ళిపోయాడు రామనాథం రామనాథం పిలుపు విని ఏమావయ్య అంటూ వచ్చాడు పార్తు అతని దగ్గరికి రా కూర్చో నీతో కూర్చో మాట్లాడాలి వీలుంటుందా అంటే నీకు తీరికేనా అని రామనాథం మాటల్లో తడబడ్డాడు వీలు తీరిక మీతో మాట్లాడటానికి ఎందుకుండవు చెప్పండి నవ్వుతూ అని ఎదురు అని ఎదురు కుర్చీలో కూర్చున్నాడు పార్తు నీ పరీక్షలు ఎప్పుడు అని అడిగాడు రామనాథం చెప్పాడు పార్తు పాస్ అవుతానని నమ్మకం ఉందా నమ్మకం ఉన్నట్టు తల ఊపాడు పార్తు బాగా చదువుతున్నావు అన్నమాట అతని మాట గొంతు ధ్వనించిన తీరు కొత్తగా ఉంది ఉండటంతో కంగారుగా చూశాడు అతని వైపు పార్తూ రెండు నిమిషాలు నిశ్శబ్దం తర్వాత టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ చేత్తువేలతో కదుపుతూ రాధతో నీకు పరిచయం ఉందా సూటిగా ప్రశ్నించాడు రామనాథం రాధ రాధంటే గంభీరంగా గాబరాగా అన్నాడు పార్తు ప్లేడర్ గారు అమ్మాయి అంటే అంటే అని రమ్మంత కోపంతో జే ఫ్రెండ్ కృష్ణమూర్తి ప్లేడర్ గారు అమ్మాయి అన్నాడు రామనాథం ఆ తెలుసు అని రామనాథం ముఖంలోకి చూశాడు పార్థు ఆ పిల్లతో ఏమిటన్నావట ఏంటన్నాడు మామయ్య నేనేమి తప్పుగా మాట్లాడేవాడిని కాదు మీకు తెలుసు తనను తాను సముదాయించుకుని ధైర్యం పుంజుకుంటూ అన్నాడు పార్తు నీ తల్లిపోయాక నీ తండ్రి మనసు పాడు చేసుకుని నిన్ను నాకు అప్పగించి అమెరికా పోయాడు నన్ను నా కన్న నిన్ను నా కన్న కొడుకుగా ప్రే పెంచాను కానీ నువ్వు పై పంటి కింద కింద పంట న పెదవి నలిగింది నేనేంటన్నాను మావయ్య నా తప్పేవైనా ఉంటే చెంపలు వేసి బుద్ధి చెప్పండి మీకు అధికారం ఉంది కదా ఆ మారట్తో నామనాథం హృదయం ద్రవించింది ఎంత మంచివాడు పార్తు అని అనుకోకుండా ఉండలేకపోయాడు నువ్వు రాధతో ఏదో అన్నావట ఆ అమ్మాయి జయలక్ష్మిని ఏకతాడి చేస్తోంది కాబోలు జయ బాధపడుతోంది జయకిష్టం లేని పనిచేసి దాన్ని నొప్పించడం నాకు కష్టంగా ఉంటుంది అయినా పార్తూ నువ్వు తిన్న ఇంటి వాసాలు లెక్కించినట్లు అలా ఆశలు పెట్టుకోకూడదు జయ ఎన్ని కోరుకుంటే అతని నిన్ను కోరుకు ఎవరిని కోరుకుంటే అతనికే ఇచ్చి దాని వివాహం జరిపిస్తాను కానీ అని పై పంటితో క్రింది పెదవి నొక్కుతూ ఆగిపోయాడు రామనాథం చిన్నగా నవ్వి ఓ అదా ఓ రోజు పార్కులో రాదా కలగలా ఏమేమో మాట్లాడేస్తూ పాపం రామనాథం గారి దయాభిక్ష మీకు అతను ఏ క్షణంలో పొమ్మన్నా పోవాలి మీరు మీ మీద మంచి అభిప్రాయం లేదు అని జాలి వ్యక్తం చేస్తే ఉడుకు వచ్చి అలా చెప్పాను మావయ్య క్షమించండి మీరు నన్ను పొమ్మనలేరు అలా పొమ్మన్న నాడు నాకు ఈ ప్రపంచమే అక్కర్లేదు అన్నాడు పార్థు తల వంచి నేలచూపులు చూస్తూ పార్థు అవును ఉత్తనే రాధకు నామే నా మీద ఉండే తేలిక భావం పోవాలని అలా అన్నాను చేయని ఇంతగా బాధిస్తుందని అనుకోలేకపోయాను బాధపడకండి మావయ్య ఇప్పుడు మీరు నన్ను ఏం చేయమంటే అదే చేస్తాను తర్వాత ఒకటి రెండు నిమిషాలు నిశ్శబ్దం చేయ చదవటం లేదు సరిగా అన్నం తినటం లేదట తాయారమ్మ చెప్తోంది తెలిసి తెలియని వయసు దానిది ఆరోగ్యం పాడు చేసుకుంటోంది అన్నారు రామనాథం నేనేం చేయాలి చెప్పండి మావయ్య మీరేం చేయమంటే అది చేస్తాను ఏమీ అనుకోను ఇంట్లోంచి వెళ్ళిపోగలవా చుట్ట వెలిగించి పార్తు ముఖంలోకి నిదానంగా చూస్తూ అన్నాడు రామనాథం అదిరిపడ్డటయ్యాడు పార్తు ఒక్కసారి రామనాథం ముఖంలోకి చూసి తల వంచిన పార్తు కనుకలుకుల్లో నీటి పిందువులు నిలిచాయి పోనీ మేడ మీద మూలగదిలోకి మార్చు జయకు కనిపించకు దానితో మాట్లాడకు సరే లేచిరొచ్చున్నాడు పార్తు బాధపడుతున్నావా మౌనంగా తల వంచి లేదు జయ ఆరోగ్యం చదువు ముఖ్యం కదా దీని గురించి మీరేమీ ఆలోచించకు మరేమీ ఆలోచించకు శ్రద్ధగా చదువు అలాగే అన్నట్లు తల ఊపి బయటికి వెళ్ళిపోయాడు పార్థూ అతని మనసు ఎంతో బరువుగా పచ్చిగా తయారైంది సరదాకి కవ్వింపుగా అన్నమాట రాధ జైకు ఎటువంటి అర్థాలు స్ఫురించేలా చెప్పింది అసలే తనడు చూస్తూ రుసరుసలాడే జయను అగ్నిలో ఆ ఆజ్యం పోసినట్లు అయ్యింది ఏది ఏమైనా తను జయ జోలికి పోకూడదు ఆమెతో మాట్లాడకూడదు దృఢ నిశ్చయం తీసుకున్నాడు పార్తు సాయంత్రం మేడపిద గదిలోకి పార్తూ మంచం తీసుకెళ్తున్నాడు నౌకర్ అది ఎక్కడికి తీసుకెళ్తున్నావు కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తూ అడిగింది జయలక్ష్మి మేడగదిలోకి పొడిగా జవాబు చిప్పాడతను ఎందుకు జయప్రశ్న ఈ గదిలో సామాన్లన్నీ మేడ మీద గదిలో ఉంచమన్నారయ్యగారు ఆ మాట వింటూనే నేరుగా రామనాథం గదిలోకి వెళ్ళింది జయలక్ష్మి ఏమిటి పార్తిని మేడెక్కిస్తున్నారట అడిగింది జయలక్ష్మి తల వంచి ఏవో లెక్కలు చూసుకుంటున్న రామనాథం అవును అన్నాడు ఇంట్లోంచి పంపించేయమంటే పంపించేయడం అంటే మేడమేదికా వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారని జోలికి రాడు వస్తే చెప్పు అప్పుడు ఇంట్లోంచి పంపించేస్తాను తృప్తిపడింది జయలక్ష్మి ఏమని ఇచ్చారు నాన్న కుతూహలంగా అడిగింది ఏదో ఇచ్చాను నీతో మాట్లాడలే పోయి చదువుకో విసుగ్గా అన్నాడు వెళ్ళిపోయింది జయలక్ష్మి రాత్రి ఏడు గంటలకు వస్తూనే నేరుగా మేడ గదిలోకి వెళ్ళిపోయాడు పార్తు నౌకరుతో రామనాథం తన సామాన్లు మేడ గదిలోకి మార్చమని చెప్పటం విన్నాడు బట్టలు మార్చుకుని మేడబెట్లు దిగుతుంటే జయలక్ష్మి కనిపించింది చప్పును తల తిప్పి చూపును మరల్చుకున్నాడు బాత్రూంకి వెళ్ళి ముఖం కడుక్కుని మళ్ళీ మేడ మీద గదిలోకి వెళ్ళిపోయాడు పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు చదువు బుద్ధి కాలేదు ఇంకో రెండు సంవత్సరాలు జయలక్ష్మితో మాట్లాడకుండా మామ ఇచ్చే డబ్బు తీసుకుంటూ తాయారమ్మ పెట్టిన అన్నం తింటూ చదువు కట్టించుకో కట్టెక్కించుకోవాలి వెంటనే ఉద్యోగం వస్తుందా ఏమో కుప్పెడితో చుట్టు పీక్కున్నాడు ఎందుకో తనలో ఉత్సాహం అంతా చచ్చిపోయింది కానీ ప్రపంచంలో ఒంటరివాడిగా ఫీల్ అవుతున్నాడు లేచి మంచం మీద మెత్తగా పరిచిన పక్క మీద పడుకుని కనులు మూసుకున్నాడు తాను సరదా కన్న చిన్న మాట ఇంత సీరియస్గా తీసుకోవాలా తండ్రితో చెప్పి తనను చెడ్డవాణ్ణి చేయాలా తాను అడిగేసింది జవాబిచ్చాడు సరిపోయింది అనుకున్నాడు కానీ జయలక్ష్మి తన మీద ఇలా పగ పెంచుతుందని అనుకోనున్నాడా ఆ క్షణంలో జయలక్ష్మి మీద కోపం వచ్చింది కానీ ఏం చేయగలడు తొమ్మిది గంటల ప్రాంతాన్ని తాయారమ్మ వచ్చి భోజనానికి పిలిచింది వెళ్ళి ఏదో భోజనం ముగించుకుని వచ్చాడు మళ్ళీ మేడ మీద గదిలోకి వచ్చాడు వడ్డన చేస్తూ అదేమిటి బాబు అలా తింటున్నావు అంది తాయారమ్మ ఆకలి లేదన్నాడు పొడిగా ఉదయం లే లేచినది మొదలు అందరికీ అన్నీ కాఫీ టిఫిను భోజనం అమర్చి ఆప్యాయంగా వడ్డన చేసే తాయారమ్మ మీద అతనికి మంచి అభిప్రాయమే ఉంది రామనాథం తర్వాత తన్ను పోషిస్తాడు తా తను పోషిస్తాడు తాయారమ్మని పాపం తాయారమ్మ అనుకుని జాలి పడుతూ ఉంటాడు అప్పుడప్పుడు జయలక్ష్మి సన్నగా పాట పాడుతోంది వీణ వాయిస్తూ తనను మేడగదిలోకి తరిమి హాయిగా పాడుకుంటోంది జయలక్ష్మిని ఏం చెయ్యాలి పిడికిలితో తలగడ మీద కుత్తి పళ్ళు కొరికాడు పార్థు ఎవరో వస్తున్నట్లు అడుగులు సవ్వడి అటువైపుగా చెవులు రిక్కిచ్చాడు అతని గుండె వేగం కొట్టుకుంది అయి ఉంటుంది అనుకునేంతలో నవ్వుతూ రామనాథం గదిలోకి రానే వచ్చాడు పార్తు బాగానే ఉందా నువ్వు మరేమీ బాధపడటం లేదు కదూ జయా ఒక పిచ్చి పిల్ల అన్నాడు వస్తూనే రామనాథం బాధ ఎందుకు నవ్వబోయాడు పార్తు లేచి నిల్చుని భోజనం చేశావా ఇప్పుడే అయ్యింది చదువుకో ఏం చేస్తున్నావు చూసిపోదామని డబ్బు ఏమన్నా కావాలా ఉందా ఉంది వెళ్ళిపోయాడు రామనాథం నెలకోసారి పాకెట్ మనీ అని బస్ ఛార్జీలని ఇంకేమన్నా ఇతర ఖర్చులకని రెండు వందల రూపాయలు పార్తుకి ఇచ్చేస్తారు రామనాథం బ్యాలెన్స్ ఎంత ఉంది అని చెప్పబోతాడు పార్తు ఉంచులే అని ఇచ్చేస్తాడు రామనాథం మంచం మీద వెల్లికిలా పడుకుని కనులు మూసుకున్న రామనాథానికి మనసేమీ బాగాలేదు తనను తాను ఎంత సమర్థించుకున్నా పార్థుడు జయలక్ష్మి కన్నా తక్కువగానే చూస్తున్నాడు ఏమనుకుంటున్నాడు పార్థు పార్థుని ఎందుకు అసహించుకుంటుంది జయలక్ష్మి అతని మనసు గతంలోకి జారింది ఆ గతం ఏమిటో మరి ఒరే నువ్వు నాకు చిన్న ఉపకారం చేయాలిరా అన్న రవివైపు ఏమిటి అన్నట్లు ఆతృతగా చూశాడు రామనాథం అతని ముఖంలోకి నేను నేను ఆ నేను ఏమిటి అని నవ్వి రవి చేయి పట్టుకుంటూ నాతో చెప్పడానికి ఇంకేమిట్రా ఏమిటి చేశావు అన్నాడు రామనాథం పిహెచ్డీ చేస్తున్నానని చిన్న చిన్న కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్లు చేసే రామనాథం మేనత్త మేనమామ పిల్లలే పిహెచ్డీ చేస్తున్న రవి చిన్న చిన్న కాంట్రాక్ట్లు చేసే రామనాథం మేనత్తా మేనమామల పిల్లలే కాక కాక మనసిచ్చి పుంచుకున్న మంచి స్నేహితులు రామనాథానికి తల్లి తప్ప ఎవరూ లే లేరు ఇన్ ఇంట్లో రవి హాస్టల్లోనే ఉంటూ వచ్చిపోతూ ఉంటాడు నీకు తెలియకుండా నీతో చెప్పకుండా నిన్న ఓ పని చేశాను ఏవిట్రా అది మామూలుగానే అడిగాడు రామనాథం మేరీని పెళ్లి చేసుకున్నాను త్రుళ్ళి పడినట్లయి ఏమివిట్రా నువ్వు అంటున్నది నిజమే మేరీని పెళ్లి చేసుకున్నాను స్టూపిట్ మీ అమ్మ నాన్న కుటుంబ గౌరవం చెబితే ఇలా అంటావని అందరూ అడ్డు వస్తారని నిన్న రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసేసుకున్నాను పోనీ ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పావు క్షమించు మేరీ నేను క్లోజ్గా తిరగటం నీకు తెలుసు తొందరపడ్డాను ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ పెళ్లి చేసుకున్నాను ఎవ్వరూ అంగీకరించరని నాకు తెలుసు కానీ నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనుకున్నాను అనుకున్నాను ఇలా నిష్ఠూరం ఆడతావనుకోలేదు మీ అమ్మకు ఒక ఆర్డర్ పడేశావా లేదు రేపు రాస్తాను ఇవాళ హోటల్ ఆనందలో ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఏర్పాటు చేశాను నువ్వు వచ్చి ఆశీర్వదించు వస్తాలే అది కాదు నాకు కులం మతం అవే పట్టింపు లేమి లేవు మేరీ నా జీవిత భాగస్వామి కావాలనుకున్నాను అంతే నాకు తెలుసు అమ్మ ఏడుస్తుంది నాన్న మండిపడతారు బంధువులంతా కులపృష్ఠుడంటారు ప్రస్తుతానికి నేను చేసిన పని మన వాళ్ళెవరూ హర్షించరు క్రమంగా అన్నీ సర్దుకుంటాయనే ఆశ నాకుంది అన్నాడు రవి తలవంచుకుని ఉపకారం అన్నావేమిటి అతిథుల్ని రిసీవ్ చేసుకోవాలి నాకు పెద్దగా వ్యవహరించాలి ఓకే థ్యాంక్స్ రామనాథం చెయ్యి పట్టి నొక్కి వదిలేస్తూ బరువుగా ఊపిరి పీల్చి వదిలాడు రవి మేరీ ఆ రోజు అందంగా అలంకరించుకుంది తలనుండా పూలు ఎర్రపట్టు చీర నుదుటిన బొట్టు అచ్చం తెలుగు ఆడపడుచులా తయారైంది రవికి సంతోషం కలిగించటానికి తన మనఃపూర్వక అభినందనలు తెలియచేయటానికి ఏమిటి కానుక ఇవ్వాలి అని ఆలోచించి చివరికి బుత్తొచ్చే రబ్బరు బొమ్మను కొన్నాడు రామనాథం ఆ కానుక అందుకుని రవి కదిలి కదిలి నవ్వాడు మేరీ సిక్కుగా పెదవులు కదిలీ కదలినట్లు నవ్వింది మీ బాబు ఆడుకోవటానికి మీ కేకానికి ఇవ్వాలో నాకు తోచడం లేదు మరి అన్నాడు రామనాథం పార్టీ అయిన తర్వాత అదిత్తులంతా నిష్క్రమించిన తర్వాత చెప్పాడు రవి ఇదిగో నా అడ్రస్ డాబా గార్డెన్స్లో ఇల్లు తీసుకున్నాను వచ్చిపోతూ ఉండు నాన్నగారికి ఉత్తరం రాస్తూ క్షమించమని రాశాను అంటూ తన అడ్రస్ రాసిన చిన్న కాగితం ఇచ్చాడు రామనాథానికి అలానేలే అంది ఆ కాగితం అందుకుని జేబులో పెట్టుకుని పెట్టుకున్నాడు రామనాథం రెండు మూడు రోజుల్లో ఒక్కోసారి రవి ఇంటికి వెళ్ళి మేరీని ఆప్యాయంగా చెల్లెమ్మా బాగున్నావా అని పలకరించి ఆమె ఇచ్చిన టిఫిన్ టీ తా తీసుకునేవాడు రామనాథం రవి మేరీని పెళ్లి చేసుకున్నందుకు అతడి తల్లిదండ్రులు విపరీతంగా బాధపడిపోయారు తండ్రి వచ్చి అతని నిష్ఠూరాలాడి నీతో మాకు ఇక సంబంధం లేదు పొమ్మని వెళ్ళిపోయారు ఇంచుమించుగా బంధువులంతా అతన్ని విసర్జించారు ఒక్క రామనాథం తప్ప అతన్ని కూడా అతడి తల్లి మందలిచ్చేది పెళ్లి పేరెంటో కావలసిన వాడివి ఆ రవిగాడితో తిరక్కు అని తన కొడుకు ఏ కులం తక్కువ అమ్మాయి మళ్ళీ తాళి కట్టేస్తాడనే భయంతో రవి పెళ్ళైన రెండు నెలలకే కొడుక్కి కుమారితో పెళ్లి జరిపించేసింది భార్యను తీసుకుని రవి ఇంటికి వెళ్ళేవాడు రామనా రామనాథం మేరీ కరుణ స్నేహితురాళ్ళయి పోయారు రవి ఇంటికి వెళ్ళినట్లు ఇంట్లో తల్ తెలియనిచ్చేవాడు కారు భార్యాభర్తలు ఎవరో స్నేహితులు ఇళ్ళకి వెళ్ళామనేవారు నెలలు నిండాయి మేరీకి మిఠాయి పొట్లంతో వచ్చింది రవి ఇంటికి కరుణకుమారి ఎందుకు వచ్చినప్పుడల్లా ఏదో తెస్తూ ఉంటావు అని మొహమాట పడుతూనే తీసుకుంది మేరీ నీకోసం ఏం కాదు మా అల్లుడి కోసం అని నవ్వేసింది కరుణకుమారి ఆ రోజు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు ఇద్దరు సంభాషణ మధ్య సడన్గా ఆగి కరుణ పిలిచింది మేరీ ఏమిటి ఏమిటి గుర్తుకొచ్చింది నవ్వుతూ ప్రశ్నించింది కరుణకుమారి ఒకవేళ చచ్చిపోతే నా బిడ్డను నువ్వు పెంచుతావా అడిగింది మేరీ చిచిచి ఏం మాటలవి మందలింపుగా అంది కరుణ నాకేమిటో బాగా లేదు మనసు దిగులుగా ఉంటుంది నన్ను పెళ్లి చేసుకుని మీ అన్నగారు తన వాళ్ళందరికీ దూరం అయ్యారు కనుల నీరు నింపుకుంది మేరీ ఒకటి రెండు సంవత్సరాలు తర్వాత ఈ పంతాలు పగలు ఉండవు అన్నీ సత్తుకుంటాయి అవుతారు చూడు అంది కరుణ పెద్ద అనుభవం ఉన్నదానిలా నాకు నమ్మకం లేదు పోని ఏమైంది అన్నయ్య నిన్ను ప్రాణంగా చూసుకుంటున్నారు అంది కరుణ శూన్యంలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయింది మేరీ ఏదన్నా సినిమాకు పోదామా రెండు నిమిషాల నిశ్శబ్దం తర్వాత అడిగింది కరుణ ఇవాళ ఒంట్లో బాగాలేదు నువ్వు ఉండగలవా స్వరంతో కన్నుల నీరు నింపుకుంది మేరీ అరే అదేమిటి అలా దగ్గర పడిపోతావు ఒంట్లో బాగాలేదంటే చప్పుల లేచి రుమాలతో చనువుగా మేరీ కన్నులు ఒత్తుతూ అంది కరుణ మళ్ళీ నేను మామూలు మనిషిని అయ్యే వరకు నా దగ్గర ఉండాలి అలాగే అంది కరుణ ఆ రాత్రి ప్రసవించింది మేరీ పొద్దుగా తెల్లగా ఉన్న బాబుని ముచ్చటగా చూసి నువ్వు అదృష్టవంతురాలివి అందవేళ కొడుకుని కన్నావు అంది కరుణ మేరీతో నల్లగా ఉంటాడేమో రంగులో ఉన్నాడు అంది మేరీ తృప్తిగా కొడుకు వైపు చూస్తూ కృష్ణుల్లా ఉంటాడమ్మా అన్నాడు రామనాథం నవ్వారంతా కొడుకు పుట్టినందుకు మిత్రులందరికీ ఘనంగా పార్టీ ఇచ్చాడు రవి మేరీ ఏమందో ఎలా కలవరపడిందో అంతా రామనాథానికి చెప్పింది కరుణ ఇవ్వాళే కాదు ఎప్పుడూ మేరీతో మాట్లాడి వచ్చినా అంతా ఏం జరిగిందో తనకు మేరీకి మధ్య సంభాషణ అంతా యథావిధంగా చెప్పటం అలవాటు కరుణకి పాపం పోన్లే అన్నావు అమ్మ దెబ్బలాడుతుందని ఇంటికి పరిగెట్టి రాకుండా అన్నాడు రామనాథం రవి కొడుక్కి పార్థు అని నామకరణం చేశాడు రెండు నెలలు గడిచాయి పార్థు ఒళ్ళు చేసి ఆరోగ్యంగా పెరుగుతున్నాడు కానీ మేరీ ప్రసవించిన తర్వాత కోలుకోలేదు సరికదా ఆరోగ్యం క్షీణించసాగింది ఆమెకు ఏ మందులు పనిచేయటం లేదు రవి దిగులు పడసాగాడు ఆ సమయంలో వారిని ఆదుకున్నది ఓదార్చినది రామనాథం కరుణకుమారి ఓ అర్ధరాత్రి హఠాత్తుగా నొప్పి వచ్చి మరణించింది మేరీ రవి పిచ్చివాడిలా విలపిచ్చాడు తనని వదిలిన తన వారిని ఏవగించుకున్నాడు అదే సమయంలో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని అమెరికా వెళ్ళిపోతూ పార్థుని రామనాథానికి అప్పగించాడు పార్థుపై జాలితో తయ్యతో తర్వాత వాత్సల్యంతో ప్రేమతో పరాయబిడ్డ అనే మాట మరిచి పెంచింది కరుణ అత్తగారి సాధింపులు పట్టించుకోకుండా పార్థు ఎనిమిది సంవత్సరాల వాడుగా ఉన్నప్పుడు కరుణకు జయలక్ష్మి పుట్టడం ముసలమ్మ కాలధర్మం చెందటం జరిగాయి జయంటే పార్థుకి ప్రాణం ఆమెను ఒక స్నేహితురాలిగా ప్రేమిస్తున్నాడు అనుకుని నిట్టూర్చి ఒత్తికెళ్ళి మగత నిద్రలోకి జారాడు రామనాథం జయలక్ష్మితో మాట్లాడకుండా ఆమెకు దూరంగా ఉండటం అంటే అతనికి ఎంతో బాధగా ఉంది కాలేజీకి వెళ్లాలని చదవాలని బుద్ధి పుట్టడం లేదు మావయ్య ఎంత కఠినంగా శాసించాడు ఎంతకన్నా తనకి ఏమందన్నా ఇచ్చి చంపేస్తే బాగుండు అనుకున్నాడు పార్థు రెండు మూడు రోజులు పార్తు డైనింగ్ రూమ్కి రాకపోతే తనే అతని గదికి కాఫీ భోజనం పలహారంతో సహా ఇచ్చి వచ్చి పార్తు డైనింగ్ రూమ్కి రావటం లేదు అని రామనాథానికి ఫిర్యాదు చేసింది తాయారమ్మ తను అలా అతన్ని శాసించినందుకు చాలా బాధపడుతున్నాడని ఇలా ఉంది అనుకున్న రామనాథం చెలించి ఆ సాయంత్రం పార్తు గదికి వెళ్ళాడు అతడు తన గదికి రావటం మళ్ళీ ఏం చేయటానికి ఏం చెప్పడానికి వచ్చాడో కలవర గారి ఏ రండి మామయ్య అని ఆహ్వానించాడు తడబాటుగా పార్తూ వచ్చి పార్తు పడుకునే మంచం మీద కూర్చుని దగ్గి గొంతు సవరించుకుని పార్తూ పిలిచారు రామనాథం ఏం మామయ్య నీకు డబ్బేమైనా కావాలా ఉంది అని తలముంచుకున్నాడు పార్తు చేయి మడిచి గోళ్ళ వైపు చూసుకుంటూ మేడగదికి నీ మార్చడం నీకు కష్టంగా ఉంది కదూ లేదు నవ్వబోయాడు పార్థు అసలు డైనింగ్ రూమ్ వైపు రావటం మానేసావట మరి కొంచెం తల వంచాడు పార్థు నువ్వు మామూలుగా తిరుగుతూ ఉండి ఇంట్లో డైనింగ్ రూమ్కి వచ్చి భోజనం చేసిపోతూ ఉండని వెళ్ళిపోయాడు రామనాథం డైనింగ్ రూమ్కి వెళ్ళాలంటే జై కూర్చొని చదువుకునే గదిలోకించి వెళ్ళాలి జైకి ఎదురుపట్టడం ఆమె చూపులు ఎదుర్కోవటం అతనికి ఇష్టం లేదు అందుకనే డైనింగ్ రూమ్కి వెళ్ళటం మానేశాడు తాయరమ్మ ఫిర్యాదు చేసి ఉంటుంది ఆమె ఒక్కరితే వంట మనిషిలా ఉండదు అన్ని విషయాల్లో జోక్యం పెట్టుకుంటుంది ఆ క్షణంలో తాయారవ మీద కోపం వచ్చింది పార్తుకి చేను తాను చూసి ఎన్ని రోజులైంది మూడు రోజులైంది చేయ తాను కనిపించనందుకు ఏమనుకుంటుంది శని వదిలింది అనుకుంటుందేమో చూడాలి రేపు ఉదయం డైనింగ్ రూమ్కి వెళ్ళాలి అనుకున్న అతని పెదవులపై చిరునవ్వు కదిలింది ఇంట్లో ఆ గదిలో ఒంటరిగా కూర్చుంటే ఏవేవో ఆలోచనలు చదవబుద్ధి కాదు లేచి బట్టలు మార్చుకుని చేతిలోకి ఓ పుస్తకం తీసుకుని తలుపు కొల్లెం పెట్టి మేడమిట్లు దిగి వెళ్ళిపోయాడు పార్తు లైబ్రరీలో కూర్చుని చదువుకోవాలనే ఉద్దేశంతో లైబ్రరీలో కూర్చున్న అతనికి టైం ఎంతైందో తెలియలేదు జయ రామనాథం తన ఊరికి ఈ ఆలోచనలు అవతలికి నెట్టి పుస్తకంలోని పేజీలు తిరగవేసి చదువుతున్నారు అయినా మనసుకు అది పట్టడం లేదు సార్ మీరు రా టైము తొమ్మిది తలుపులు మూసేయాలి అన్నాడు పార్తు దగ్గరలో నిలుచుకుని నైట్ వాచ్ ఆ వెళ్తున్నానని లేచాడు పార్తు తులిపడినట్లు రేపు రండి సార్ మౌనంగా బయటికి నడిచి తోవన రిక్షా పిలిచెక్కాడు పార్తు వీధి గడపలోనే నిల్చున్న తాయారమ్మ ప్రశ్నించింది సినిమాకు వెళ్ళవా వెళ్ళావా పార్తు అని లేదు లైబ్రరీకి అని ఆమె పక్క నుంచి లోపలికి వచ్చి నడవాల నుంచి మేడపైకి ఉన్న మెట్లెక్కుతున్న అన్ మెట్లెక్కుతున్న పార్తు తాయారమ్మ పిలుపు విని ఆగి నాకు ఆకలి లేదన్నాడు ఆకలి లేకపోవడం ఎటువంటియ్యా చూచం రా వచ్చి అన్నం తిను అందామే ఒక్క నిమిషం ఏదో ఆలోచిస్తున్నట్లు నిల్చుని తొందరగా వడ్డించే వస్తారని మేడబెట్లెక్కిపోయాడు పార్థు వడ్డన చేస్తూ పార్తుని ఎదర కుర్చీలో కూర్చుని పార్థు ఒక్కడికే వినిపించారా నెమ్మదిగా చెప్తోంది తాయారమ్మ నేను నువ్వు ఇద్దరు ఇంచుమించి ఒకలాంటి వారమే ఇంట్లో ఈ రెండు సంవత్సరాలు పంతాలకు పౌరుషాలకు పోక ఆ తండ్రి కూతుర్లు ఏమన్నా సహించి గడుపుకోవలసిందే తప్పదు ఆ తర్వాత నీకు రెక్కలు వస్తాయి నాలాంటి వాళ్ళని నలుగురిని పోషించే శక్తి వస్తుంది ఎవరి లక్ష్యమూ ఉండదు ఎంతైనా ఆ కూతురి మీద ఉన్న ప్రేమ నీ మీద ఆయనకి ఎలా వస్తుంది చెప్పు అయినా రామనాథం గారు దొడ్డ మనిషి ఆ కూతురు నిన్న తరిమేయమని ఎంత పోరినా అతను సహృదయుడు కనుక ఆ పిల్ల మాటకు నవ్వేసి ఊరుకుంటున్నాడు ఆ పిల్ల జోలికి పోక మౌనంగా తల వంచి ఆమె మాటలు వింటూనే గబగబా అన్నం తిట్టున పార్తూని అడిగింది తాయారమ్మ నా మాటల్లో ఏమైనా పొరపాటు అయిందంటావా అని లేదు అన్నీ యథార్థాలే కానీ తాయారమ్మ చేయకు నేనంటే ఎందుకంత కక్ష అడిగాడు పార్తు ఏమని చెప్పను ఓ ముఖం చూస్తే పెట్టబుత్తి ఓ ముఖం చూస్తే మొట్ట పాపం నువ్వేం చేశావని తాయారమ్మ రాత్రి పదవుతోంది ఇంకా వంటింటి పని పూర్తికాలే చేయ గొంతు పెద్దగా లేదమ్మా అయిపోయింది పార్తుబాబు భోజనం తింటున్నాడు అని జవాబిచ్చింది తాయారమ్మ తల వంచి వెళ్లిపోతున్న పార్టీ వైపు చురచురా చూసింది జయలక్ష్మి ఆవాడు జయలక్ష్మి పుట్టినరోజు క్రింద సందడిగా పార్టీ జరుగుతోంది ఆమె పుట్టినరోజు ఎప్పుడూ ఘనంగా జరుపుకుంటుంది చాలామంది వచ్చారు గలగల మాటలు వినిపిస్తున్నాయి అందరినీ పిలిచారు కానీ తనని మాట వరుస కన్నా పార్టీకి అని పిలవలేదు రామనాథం ఇంట్లో వాడే కదా పిలిచేదేముందులే అనుకున్నాడో ఏమో ప్రతి సంవత్సరం అనేవాడు ఎటు వెళ్ళిపోకు జయ పుట్టినరోజుగా ఇవాడు సాయంత్రం పార్టీ ఉంది తను ఉంటే ఎంతో హెల్ప్ చేసేవాడు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో ప్రజెంటేషన్ కొని తెచ్చేవాడు ఇదిగో అని అతనికి ఇవ్వబోతే అలా ఉంచులే అనేది జయ ఆమెకు వచ్చిన కానుకలన్నీ అతనే భద్రపరిచి అందరూ వెళ్ళాక రామనాథానికి ఇచ్చేవాడు ఇవాడు అసలు తన ఊరికే పట్టించుకోలేదా తల్లి తండ్రి తండ్రి కూతుళ్ళు అతని మనసు బాధతో విలువల్లాడింది తలస్నానం చేసి పలుచని ఫ్యా ఫారెన్ డైలెక్స్ చీర కట్టుకున్న జైని చూశాడు ఉదయం కంగ్రాచులేషన్స్ చెప్దామనుకున్నాడు కానీ అతన్ని చూస్తూనే ఆమె ముఖం చాటు చేసుకుంది జయా పిలవాలనుకున్నాడు రామనాథం అతని మాటలు గుర్తుకొచ్చాయి గొంతు విడి విడవలేదు తల వంచుకుని డైనింగ్ రూ డైనింగ్ రూమ్కి వెళ్ళిపోయాడు ఇవాడు జయలక్ష్మి పుట్టినరోజు కదా టిఫిన్లో స్వీట్లు కూడా ఉన్నాయి అని రెండు కోవాలు ఉప్మా ప్లేట్లో వేసింది తయారమ్మ కోవా పళ్లతో కొరికి తింటుంటే గతం లీలగా కదలాడింది పార్తుకి అందమైన గౌన్లలో పుట్టబొమ్మలా ఉండే ఐదేళ్ల జయ తనను అడిగేది ముద్దుగా పార్తు కోవా తెచ్చావా అని స్కూల్ నుంచి వచ్చిన తన కాళ్లకు అడ్డం పడేది తన స్కూల్కి వెళ్తూ జయ కోవా కోసం రామనాథానికి డబ్బులు అడిగి తీసుకుని వెళ్లేవాడు రోజూ బాబు జబ్బు చేస్తుంది అని రామనాథం ఒక్కోసారి ఇచ్చేవాడు కాదు ఆ రోజు జయం మారం చేసి ఏడ్చి కోవా తెచ్చేదాకా ఊరుకునేది కాదు ఆ అలవాటు తప్పించడం బ్రహ్మ ప్రళయం అయింది ఊర్లో కోవా దుకాణం ఎత్తేసారని పాలు ఇవ్వటం లేదని ఎన్ని అబద్ధాలు ఆడేవాడో చిన్నతనంలో తనంటే ద్వేషం లేదు జైకి క్రమంగా పెరిగి పెద్దదేని కొద్దీ తనను తన నలుపుని ఆసహించుకోవటం ఆమె తండ్రి మీద ఆధారపడి వాళ్ళని చిన్న చూపులు వచ్చాయి ఇంకొకటి వెయ్యనా పార్తు తాయరమ్మ ప్రశ్నతో వాస్తవంలోకి వచ్చాడు పార్తు వద్దు వొద్దు అని గబగబా ఉప్మా తినేసి లేచిపోయాడు రాత్రి తొమ్మిది గంటలకి సందడి సత్తు మణిగింది బతకంగా ఒళ్ళు విరిచి లేచి మేడమిట్లు దిగాడు పార్తు చేరవలసిన తలుపు చేత్తో తోసి చేరవేసిన తలుపు చేత్తో తోసి చేయగదిలోకి పెట్టి నాలుగడుగులు నడిచాడు అతడి చెంప చెల్లు మంది తిమ్మిరిపోయి తలెత్తి చూశాడు నిప్పులు కురిసే కడతో తలనే చూస్తూ లంగా మీద చీర చుట్టుకుని ఎడంచేత్తో చీర చింగు కుండల మీద కప్పుకొని నిల్చుంది రా జయలక్ష్మి సారీ నేను చూడలేదు తల వంచుకున్నాడు పార్తు రాస్కెల్ కావాలని వచ్చి చూడలేదంట పళ్ళు కొరికింది జయ వెనక్కి రడిచి గపకబా మేడబెట్లెక్కిపోయాడు పార్తూ అతనికి ఆ రాత్రి అన్నం తిరానప్పించలేదు జయ తనను కొట్టింది తన ఆమె గదిలో చీర మార్చుకుంటుందని అందుకే తలుపు చేరవేసిందని లేదు తల వంచి వెళ్ళిపోతూ ఆమెని చూడనేలేదు కసి కక్ష కాకపోతే అలా కొడుతుందా తానంటే ఆమెకి ఎంత అలుసు తాను ఇంట్లోంచి వెళ్ళిపోతే ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బాగుండదు ఎంత మంచివాడైనా మావయ్యకు చేయకన్నా తాను ఎక్కువ వాడా ఆమెతో వాడా వెళ్ళిపోవాలని ఆలోచించిన అతనికి గుర్తొచ్చింది తన ఫ్రెండ్ గిరి తండ్రి పెద్ద వ్యాపారి రాత్రిపూట పద్దులు రాస్తే భోజనం ఖర్చిస్తాడు ఇంట్లోంచి ఎలా ఉన్నా వెళ్ళిపోవాలి తానుంటే ఆ తండ్రి కూతుడికి ఎంత ఇష్టమో ఇవాళ వాళ్ళు ప్రదర్శించిన ఉదాసీనతే తార్కాణం పార్టీకి ఇంట్లో ఉన్న తన్ను ఆహ్వానించకపోవటం అవమానించటం కాదు జైకి ఎంత పొగరు ఆ క్షణంలో అతనికి జైలు చంపేయాలన్నంత కోపం వచ్చింది చచ్చు వెదవలా సారీ చెప్పాడు తిరిగి దెబ్బ కొట్టక కొడితే ఏం చేస్తుంది ఏడుస్తుంది తండ్రికి ఫిర్యాదు చేస్తుంది అతను తన్ను అందరిస్తాడు లేకపోతే ఇంట్లోంచి ఉద్వాసన చెప్తాడు అదే కాకపోతే అతనితో దెబ్బ అతను దెబ్బ కొడతాడు తిరిగి కొట్టాల్సింది చేతులు నులుముకున్నాడు పార్తు తన బట్టలు పుస్తకాలు అన్నీ రెండు పెట్టెల్లో సర్దుకున్నాడు రేపు ఉదయాన్నే రామనాథానికి చెప్పి కిరి ఇంటికి వెళ్ళిపోవాలి అది తన నిర్ణయం పది గంటలు అవుతుంటే అతనికి అదికి వచ్చింది వచ్చింది రా తాయారమ్మ పార్తూ అన్నం బాబు నడువు ఆలుస్తాను ఒళ్ళంత చిత్త ఉంది అంటూ నాకు ఆకలికి వెళ్ళేది తాయారమ్మ నువ్వు పడుకో అన్నాడు పార్తూ ఆకలి లేకపోవటానికి ఏం తిన్నావని పద పద ప్లీజ్ ఒంట్లో బాగాలేదు కాఫీ పెట్టివనా వద్దు ఇప్పుడే హోటల్లో తాగి వచ్చాను హోటల్లోనా అని బుక్కలు నొక్కుని పార్టీని వెట్టిపోయావు పార్టీలో కనిపించలేదు నేను పిలవలేదా పనుండి అటెండ్ అవ్వలేకపోయాను తాయరమ్మ ఇంట్లో వాడి నన్ను పిలవటం ఏమిటి వాళ్ళ మావయ్యకి ఏమీ హెల్ప్ చేయలేకపోయాను ఆమె ఉందిగా చేయి స్నేహితురాలు ప్రజెంటేషన్లన్నీ లెక్క పెట్టి మరీ వెళ్ళింది రాబాబు కాస్త మజ్జిగా నను తిను రేపటి నుంచి ఇలా తనను భోజనానికి బలవంతం చేసేవారుంటరు అతని కళ్ళల్లో నీరు ఊరింది మనసు బాధతో పిడిచకట్టుకుపోయింది క్షమించు నా ఒంట్లో బాగలేదు అన్నం తినారని లేదు అసలేమి తినారని తాగారని లేదు అన్నాడు గబగబా పోనీ టిఫిన్ పాలు తెస్తానుండు అని అతని మాటకు ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది తాయరమ్మ జహంగీరు కోవా మిక్చరు ఉన్న పళ్ళెం పాలం క్లాస్ తీసుకుని ఐదు నిమిషాల్లో మళ్ళీ పార్తు గదిలోకి వచ్చింది తాయరమ్మ వద్దన్న ఆమె వినదని తర్వాత తీసుకుంటాలే టేబుల్ మీద ఉంచు వెళ్ళు అన్నాడు పార్తు ఆ కూతురు అంటే అతనికి ఎంత గారాభమో మరి ఇవాళ పార్టీ అని ఎంత ఖర్చు చేశాడు అని కొడుకుంటూ మేడమెట్లు దిగిపోయింది తాయారమ్మ అసలు ఆ తండ్రి కూతురు తన ఉనికిరే పట్టించుకోరు మరోసారి అనుకున్న పార్తు కనులు మూసుకుని మంచం మీద పడుకున్నాడు మర్నాటి ఉదయం మావేతో చెప్పి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి ఈ ఆలోచనతో అతనికి ఆ రాత్రి సరిగా నిద్ర పట్టలేదు చేయిని చూడాలని మాట్లాడాలని ఊగిసినాడే మనసు పూర్తిగా విరిగిపోయింది జన్మలో ఇక ఆమె ముఖం చూడకూడదు అనేంత కసిగా ఉంది అతనికి ఆఫీస్ గదిలో పేపర్ చూస్తూ కూర్చున్న రామనాథం నీతో ఐదు నిమిషాలు మాట్లాడాలి మామయ్య అన్న పార్తూ గొంతు విని తలెత్తి అతని వైపు చూసి పేపర్ టేబుల్ మీద పడేసి ఆ ఏమిటి అలా కూర్చో నిన్నంతా కనిపించలేదు ఇంట్లోనే ఉన్నావా అతి మామూలుగా అడిగాడు రామనాథం అతని ఎదుట కుర్చీలో ఇబ్బందిగా కూర్చుంటూ నేను ఈ ఇంట్లో నుంచి ఆహా మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను మామయ్య వంగి ఉన్న పార్తూ ముఖంలోకి తేరిపారి చూశాడు రామనాథం తర్వాత దీర్ఘంగా నిట్టూచ్చి ఆ సరే కాని ఎక్కడికెళ్తావట అదోలా నవ్వుతూ ప్రశ్నించాడు తొలినాటి రాత్రి అతడి చెవుల్లో విషం కక్కింది చేయ తాను చీర మార్చుకునే వేళ కావాలని పార్తు తన గదిలోకి వచ్చినట్లు పార్తుని పిలిచి మందలించాలనుకున్నట్టున్న రామనాథం గదికి ఉదయం ఎనిమిది గంటల వేళ అతనే వచ్చి వెళ్ళిపోతానని చెప్పటం సమస్యకు పరిష్కారంగా తోచింది ఎందుకు వెళ్ళిపోతున్నావు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు లాంటి ప్రశ్నలు రామనాథం వేస్తాడని ఊహించిన పార్తు ఊహ తలకిద్దులయింది అతడి సరే అన్నమాట ఎంతో బరువు నెత్తిమీద నుంచి తించినట్లయింది నా నాడు ప్రస్తుతం అతని ఇంట మారుస్తాను మురిగినట్లు మురిగినట్లన్నాడు రామనాథం రెండు నిమిషాల తర్వాత ఎక్కడో నా బుద్ధిగా ఉండు ఇంకా రెండు సంవత్సరాలు చదువు ఉంది మీ నాన్న మీద నాకుంటే గౌరవంతో ఆ ఖర్చు కూడా నేనే భరించి దలిచాను అవసరమైన డబ్బు అడిగి తీసుకొని వెళ్తూ ఉండు మౌనంగా లేచి నిల్చున్నాడు పార్తు మళ్ళీ పేపర్ చేతిలోకి తీసుకున్నాడు రామనాథం నా అవసరం ఏదన్నా ఉంటే కబురు చేయండి మావయ్య గిరివాళ్ళ ఇంట్లోనే ఉంటానన్నాడు పార్తు మంచిది ఉదాసీనంగా ధ్వనించింది రామనాథం గొంతు నా వలన పొరపాట్లు ఏమైనా జరిగి ఉంటే క్షమించండి మావయ్య రామనాథం మాట్లాడలేదు పరువుగా అడుగులు వేస్తూ అవతలికి నడిచాడు పార్తు అప్రయత్నంగా రామనాథం కర్లు చెమ్మగిల్లాయి మరో అరగంటలో రోడ్డు మీద రిక్షా వచ్చి ఆగింది పార్తు పెట్టే బెట్టింగు అందులో పెట్టి తాయారమ్మకు చెప్పాడు వెళ్ళిపోతున్నానని అయ్యో వెళ్ళిపోతున్నావా అని గుడ్డల మీద చేయించుకుందామె విస్తుపోయి చూస్తూ దయ ఉంచు తాయారమ్మ చేతులు జోడించాడు పార్తు మరోసారి ఆలోచించు బాబు తొందరపడుతున్నావేమో మావి గారికి కోపం రానివ్వకు ఆమె మాటలు వినట్టు వెళ్ళిపోయాడు పార్తు తండ్రి ఆఫీస్ గదికిట్లోంచి రోడ్డు మీద నిలిచిన రిక్షా వైపు చూసింది జయలక్ష్మి పౌరుషం వచ్చింది పెద్ద మగాడు వెళ్ళని తిండికి వాచి చస్తాడు అనుకుంది కసిగా తర్వాత తండ్రిని అడిగింది మీతో చెప్పేలాడ నాన్న అని చెప్పాడు నేను అనుకుంటూనే ఉన్నాను వాడు ఎప్పుడో ఓ రోజు ఇంట్లోంచి వెళ్ళిపోతాడని వెళ్ళిపోయాడు కానీ అమ్మ నీకు నీకదిగా అలా కావాలనే వచ్చాడంటావా అనుమానంగా అడిగాడు రామనాథం ఖచ్చితంగా కావాలనే వచ్చాడు వాడు ఉత్త రోగి ఫెలో మీకు తెలియదు కానీ వాడి చూపులు ఎలా ఉంటాయనుకున్నారు సరి ఏదో జరిగిపోయింది ప్రపంచంలో బ్రతకలేకపోవటానికి మరీ చిన్నపిల్లవాడు కాదు అంతో ఎంతో చదువు ఉంది తెలివితేటలున్నాయి కానీ నేను రవి కొడుకు ప్రయోజకుడిని చేసి పెళ్లి చేసి నా బాధ్యత తీర్చుకోవాలనుకున్నాను అంతదాకా వాడు ఆగలేదో మనం ఆగనిచ్చాం కాదో మరి అసలు ముఖ్యంగా నీకు వాడికి పడకుండా పోయింది బొత్తిగా విరోధులైపోయారు నీకోసం వాడిని వదిలాల్సి వచ్చింది బాధపడుతున్నావా నాన్న పోరి నన్నే పంపించేయండి ఎక్కడికైనా అంది జయ ముఖం ఉదాసీనంగా మారిపోగా చిచి దీన్ని పంపేయటేంటమ్మా నిన్ను పంపేయటేంటమ్మా వాడు బుద్ధిగా మసులుకోలేకపోయాడే అనే నా బాధంతా పెంచి పెద్ద చేసి నాకు మాట తగ్గించాడు కాదు పెంచి పెద్ద చేసిన నాకు మాట తక్కించాడు కాదు ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు చెప్పు ఏదో కుర్రాడు పొరపాట్లేమన్నా చేశాడనుకో తన కొడుకైతే ఇలా ఇంట్లోంచి తరిమేస్తాడా అనుకుంటారు పోనీ మరి అనుకోని ఎడంచేత్తో తల తడుపుకున్నాడు రామనాథం జయ ఏదో చెప్పబోయింది వెళ్ళిపోమ్మా ఇప్పుడేం మాట్లాడకు వాడి గురించి ఏవి చెప్పకు నిజంగానే నా మనసంతా ఖరాబ్ అయిపోయింది మీ అమ్మే బతికుంటే ఇలాంటి సమస్యలు నాకు ఎదురయ్యేవి కాదు ఆమె మిమ్మల్ని చక్కదిత్తుకునేది నా పెంపకంలో ఏదో లోపం ఉంది అన్నారు గబగబా రామనాథం ఆ గదిలోంచి చల్లగా జారుకుంది జయలక్ష్మి పాపం పారుతూ వెళ్లిపోయాడమ్మా ఇల్లంతా చిన్నబోయింది అంది ఆమెకు ఎదురైన తాయారమ్మా ఏ నీకు బాధగా ఉందా కూడా వెళ్ళకపోయావా జయ మాట ఎప్పుడూ తురుసుగానే ఉంటుంది అతడు దేవుడు దయవల్లా ఇంజనీర్ అయి పిలిస్తే అలాగే వెళ్తాను నాకేం కావాలి పిడికెడు ముద్ ముద్దార్జానుడు బట్టా తప్ప ఆ దానికోసమే మనిషిపడే అతనంతా మా నాన్నగారు ఇలాంటి ఉత్తారులుంటే నీలాంటి వాళ్ళకి జీవితం సాఫీగా గడిచిపోతుంది పార్తు నిన్ను ఆహా ఆహ్వానించి నెత్తులు పెట్టుకోడు పోన్లే అమ్మా నాన్నగారు ఉన్నంతకాలం నాకేం భయం లేదు బ్రతకపోతానా అమ్మాయి కోరేం చేయమన్నావు మధ్యాహ్నం టిఫిన్ బజ్జీలు చేయినా అడిగింది తాయారమ్మ గొంతులో ఆప్యాయత నింపుకుంటూ నిజానికి ఆమెకు చేయన్నా పార్తు అన్న అభిమానం ప్రేమ ఉన్నాయి పార్తు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడో అసలు ఇంటికి వస్తాడో రాడో సడన్గా ఏం మాట్లాడటానికి టైం ఇవ్వకుండా వెళ్ళిపోయినందుకు బాధపడుతోందామే బంగాళదుంపలు చేయి బజ్జీలు ఇవాళ ఒత్తిలే రేపు నా ఫ్రెండ్ వరలక్ష్మికి టిఫిన్కి తీ తీసుకొస్తాను బజ్జీలు గాని ఇల్లు చిన్నపోయిందని కూర్చోక నీ పనులు చూసుకో అని నవ్వి తన గదిలోకి వెళ్ళిపోయింది జయలక్ష్మి బంగాళదింపులు చిప్స్లా తరుగుతూ అనుకుంది తాయారమ్మ బంగాళదింపులు చిప్స్ ఒక్క జయలక్ష్మికే ఇష్టం అయ్యగారు తినరు పార్తికి సహించవు బంగాళదుంప కూర చేస్తున్నాడు విధిగా పార్తు కోసం వేరే కూర చేసేది ఇవ్వాళ్ళు చేయనవసరం లేదు ఆమె నుంచి ఆమెకు తెలియకుండానే నిట్టూర్పు బయలు వెళ్ళింది అయ్యగారికి కందిపప్పు వండి నాలుగు వడియాలు వేయిస్తే చాలు అని కందిపప్పు వే వేచడానికి కుంపటి మీద గిన్నె కాలేసింది అవ్వాల వంట చేస్తోందే కానీ ఆమె మనసేమీ బాగాలేదు కూరలో ఉప్పు వేయటం మర్చిపోయి జయచేత చివాట్లు తింది వంటి గంట తర్వాత డైనింగ్ రూమ్కి వచ్చిన రామనాథం నువ్వు తినేయకపోయావా ఇంతదాకా ఎందుకున్నావు అనేసరికి పార్తుబాబు తిన్నాక అని మళ్ళీ వెంటనే నాలుగు ఖర్చుకుంది తోలు పెట్టే చేత్తో పట్టుకుని హాల్లో అడుగుపెట్టిన పార్తుని ఆశ్చర్యంతో అయోమయంగా కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తూ ఏమిరా అన్నాడు గిరి సోఫాలో కూర్చుని వాడల్లా లేచి నుచ్చుంటూ నాలుగు రోజులు నీటిలో తలదాచుకోవడానికి చోటుకి ఏదన్నా రూమ్ చూసుకుని వెళ్ళిపోతాను అన్నాడు తన తనవేరుకే బెడ్డింగ్ తెచ్చిన రిక్షా వాడికి డబ్బులు ఇచ్చేస్తూ పార్తు నాలుగు రోజులు కాదు శాశ్వతంగా ఉండిపో అది కాదు నేను అడిగేది అసలేం జరిగిందని నిల్చున్న పాటును చెప్పటం ఎలా అని నవ్వి నీకేమీ ఇబ్బందిగా లేదు కదా నా రాకవరణ అన్నాడు పార్థు పదా మీద గదిలోకి అది అలా ఉంచు నౌకరు తెస్తాళ్లే కాఫీ తాగావా అడిగాడు గిరి తాగాను అని గదిని గిరిని అనుసరించాడు పార్థు గిరిగదిలో అతని మంచం మీద అతని పక్కన కూర్చుని జరిగినది చెప్పి ఇంకా ఆ ఇంట్లో ఉండమంటావా ఆమె ఆగడానికి అంతు పంతు లేకుండా ఉంది ఎంతని సహించను చెప్పు అన్నాడు పార్థు గిరి దగ్గర అతనికి ఏ రహస్యాలు లేవు అన్నీ మనసు విప్పి చెప్పుకుంటాడు పోని ఇప్పటికైనా కదిలేవు బాబు వచ్చే రా అని ఎప్పుడో చెప్పాను చెంపదెబ్బ తినేదాకా నీకు వేడి పుట్టలేదు సర్లే మరి ఆ ఇంటికి వెళ్లకు ఈ రెండేళ్లు కోర్సుకి డబ్బు కావాలంటే నేను ఇస్తాను తర్వాత కానీ ఉత్తనే తీసుకోవటం ఇష్టం లేకపోతే అన్నాడు గిరి గిరి చెయ్యి పట్టి నొక్కి వదిలేస్తూ థ్యాంక్స్ అని పరువుగా ఊపిరి పీల్చి వదిలి మామయ్యను విస్మరించగలనా చేయ ద్వేషిస్తుందని అతనే చదివిస్తాడట పరిస్థితులు బాగులేకపోతే నాకు నీకన్నా ఎవరున్నారు పార్తూ గొంతు వృద్ధమై కనులు చెమర్చాయి అదే విట్రా ఆడపిల్లలా అలా దిగులు పడతావు ఆ ఇల్లు ఆ మనుషులు వదిలి రావటం బాధగానే ఉంటుందనుకో ఒకటి రెండు రోజులు అని ఓదార్పుగా పార్తూ భుజం తట్టాడు గిరి తర్వాత తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు తన స్నేహితుడికి ఆశ్రయం ఇస్తున్నట్లు ఆ ఇంట్లో ఉండేవారు గిరి అతని తండ్రి రాఘవయ్య అతని తల్లి చంద్రమ్మ కూతురు శాంతి శాంతి బియ్య చదువుతోంది గిరి పార్థుతో బియ్య చదువుతున్నాడు పార్థుని ఇదివరకు ఎప్పుడో పరిచయం ఆ ఇంట్లోని వారికి పార్థు తమ ఇంటికి ఎందుకు మార్చాడో క్లుప్తంగా చెప్పి మనకేమన్నా వాడు ఉండటం వలన ఇబ్బంది ఉంటుందా నానమ్మ అడిగాడు గిరి చంద్రమ్మని ఉమ పోసినోరువే ఆమె పోసినోరు ఆవలించి నవ్వుతూ నాకేమిబ్బందిరా ఉండని పాపం అంది అన్న చెప్పినదంతా విని పాపం సానుభూతి వ్యక్తం చేసింది శాంతి ఆ పూట వాళ్ళింట్లో మొదటిసారిగా భోజనం చేస్తుంటే సిక్కుగా చిన్నతనంగా అనిపించింది పార్తుకి అతను హోటల్కి పోతానంటే ససేమిరా వెళ్ళనివ్వలేదు గిరి అతను మొహమాటం పడుతున్నాడు సరిగ్గా తినటం లేదంది శాంతి అప్పే లేదండి నా భోజనమే ఇంత అన్నాడు పార్తు ఎక్కడైనా మొహమాటం పనికి వస్తుంది కాని బాబూ భోజనం దగ్గర మాత్రం మొహమాటం పనికిరాదు అంది చంద్రమ్మ తరువాత రాఘవయ్య గారు నమస్కారమండి అన్న పార్తూ భుజం మీద చెయ్యి ఉంచి నవ్వుతూ పర్వాలేదు ఇది మీ ఇల్లే అనుకో నీ ఇష్టం వచ్చినంతకాలం ఉండు నువ్వు చాలా బుద్ధిమంతుడువని నాకు తెలుసు అన్నాడు అభయమిస్తున్నట్లు థ్యాంక్ యూ సార్ అన్నాడు పార్తు సంతోషంగా అవ్వాల గిరి పార్తూ ఇద్దరూ కాలేజీకి వెళ్ళలేదు ఫ్రెండ్ వచ్చిన సంతోషంతో కాలేజీ ఎక్కొట్టేశావా అని నవ్వింది శాంతి రాత్రి అందరూ కలిసి భోజనాలు చేస్తున్నప్పుడు గిరితో ఇద్దరం మీ ఆడపిల్లల్లా సినిమా కబురు చెప్పుకుంటూ కూర్చోలా బోలెడు బోలెడు నోట్సులు రాసుకున్నాం అన్నాడు వెక్కిరింపుగా గిరి అప్ప పాపం అలసిపోయారు అబ్బాయిలు అంది శాంతి చంద్రముతో సహా అందరూ నవ్వారు ఇవాళ ఏమిటో ఒంట్లో బాగోలేక ఉండిపోయానండి వాడు వెళ్ళననేశాడు అన్నాడు పార్తు ఒంట్లో కాదు మనసై ఉంటుంది దాన్ని అండీ గిండి అని మన్నిస్తావేంట్రా అన్నాడు గిరి నవ్వి మౌనంగా ఉండిపోయాడు పార్థు తర్వాత ఇంకెవరూ మాట్లాడుకోలేదు ఎవరి గదులకు వాళ్ళు వెళ్లిపోయి పడుకున్నారు అర్ధరాత్రి జ్వరం వచ్చింది పార్థుకి దాహమై కూజాలో నీళ్లు గాజు గ్లాసులోకి వంచుకుని తాగాడు ఆ క్షణంలో అతనికి తాయారమ్మ గుర్తుకొచ్చింది తనకేమన్నా అనారోగ్యమైతే ఏం కావాలి బాబు అని అడుగుతూ మళ్లీ తను మామూలుగా ఆరోగ్యం పుంజుకునే వరకు తన చుట్టూ పదిసార్లు తిరిగేది అతని కనుల్లో నీరు తిరిగింది తానిప్పుడు దిక్కుమారినవాడు ఈ జ్వరం ఇలా ఎక్కువైతే ఎంత స్నేహితుడైనా గిరి శాంతి చంద్రమ్మగారు రాఘవయ్య గారు విసుక్కోరు చుట్టమై వచ్చి దెయ్యమై పట్టుకున్నాడనుకుంటారు భగవాన్ రేపు ఉదయానికల్లా ఈ జ్వరం పోగొట్టు నా నుంచి ఎవరికీ ఇబ్బందులు రానియకు మనసారా దేవుణ్ణి ప్రార్థించాడు కానీ అతని ప్రార్థన దేవుడు మన్నించలేదు ఉదయం పక్క మీద నుంచి లేవలేకపోయాడు తీవ్రమైంది జ్వరం ఉదయం ఎనిమిది గంటలకు వేళ గిరి తలుపు తట్టి పెద్ద గొంతుతో నాలుగైదు సార్లు పిలిస్తే మెలకు వచ్చి లేచి తూలుతూ వెళ్ళి తలుపు గడియ తీసి మళ్లీ వచ్చి మంచం మీద వాలిపోయాడు అరే జ్వరం వచ్చిందా అని నుదురు చెంపలు రెండూ స్పృశించి చూస్తూ అడిగాడు గిరి కాబరాగా తర్వాత వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాడు అవ్వాలంతా పార్థుకి జ్వర తీవ్రత తగ్గనే లేదు మీ మావయ్యకు కబురు చేయినా నీకు జ్వరం అని అడిగాడు గిరి ఒత్తు ఒత్తు అదే తగ్గిపోతుందన్నాడు పార్తు ఒకటి రెండు రో వారం ఒకటి రెండు వారం రోజులు జ్వరం నార్మల్కి రాలేదు పార్తుకి మాగిరి కాక అప్పుడప్పుడు శాంతి పలకరించేది జ్వరం ఎలా ఉందండి అంటూ నౌకర్ కృష్ణ అలా పార్తు దగ్గర రాత్రి పగలు ఉండిపోయాడు రాఘవయ్య ప్రతిరోజు ఉదయం సాయంత్రం జ్వరం ఎలా ఉందని ప్రశ్నించి మావే గారికి కబురు చేయమన్నావా అని అడిగేవాడు వద్దు అనేవాడు పార్తు సరే అనేవాడు అతను అవాళ పచ్చని తిన్నాడు పార్తు కొద్దిగా బీరకాయ కూర చారు అన్నం శాంతి కాలేజీకి సెలవు పెట్టింది అతను భోజనం అయ్యి గదిలో మంచం మీద పడుకోబోతుండగా అతడి గదికి వచ్చింది శాంతి అదిగో పడుకుంటున్నారా అంటూ లేదు లేదు దిండుకి చేరకిల పడి కూర్చుని నవ్వుతూ అన్నాడు పార్తు మీరు అన్నం తిరగాలని నిద్రపోతారని నా చేత ఇవాళ కాలేజీకి సెలవు పెట్టించాడు అన్నయ్య వాడికి వీలవదట నాన్నగారు కూడా మీ దగ్గర కూర్చుని కాసేపు నిద్రపోకుండా చూడమన్నారు చెప్పింది శాంతి నా గురించి మీరంతా శ్రమ తీసుకున్నారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను మొహమాటంగా అన్నాడు పార్తు మేమేమీ శ్రమపడలేదు భలేవారే మీరు జ్వరంతో వేగిపోయి మేము శ్రమ పడ్డారంటారేమిటి కొత్త స్థలం మొహమాటం రాగానే జ్వరం మీరేమీ అడగలేక బాధ చెప్పుకోలేక శ్రమపడి ఉంటారు పాపం మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో జాలిగా ఉంది పార్దు గారు జాలా ఎందుకట నవ్వబోతూ అడిగాడు పార్తు మీ గురించి అన్నయ్య అంతా చెప్పాడు మీరంత మంచివారు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది రండి జయలక్ష్మికి ఎంత పొగరు ఉత్తనే ఎందుకలా ద్వేషిస్తుందో నాకర్థం కాదు ఏమో మీ అన్నయ్య ఏం చెప్పారో ఉత్తినే జాలి పడకండి అని నవ్వి మా జయ నిజానికి స్వతహాగా అమాయకురాలు గారంగా పెరగటం వల్ల అయి ఉంటుంది కాస్త నోటు దొరుకుతాను అంతే కొంచెం రోజులు పోతే పెళ్ళైతే సర్దుకుంటుంది మా జయ అని ఆశ్చర్యంగా పార్తు ముఖంలోకి చూసింది శాంతి అవును అలానే అంటుంది నా నోరు మావయ్య కూతురు ఓ చోట పెరిగాం ఏమనుకుంటారు ఆ అమ్మాయి మీద మీకు కోపం లేదా తల అడ్డంగా ఊపాడు పార్తు మరి ఇంట్లోంచి ఎందుకు వచ్చేశారు మా నుంచి మావయ్యకు మనశ్శాంతి లేకుండా పోయింది నేను తప్పుకోవటం మంచిదని ఆయనకు మీ మీద అభిమానం ఉందంటారా మంచి ప్రశ్నే అని నవ్వి అభిమానం ఉండదని ఎలా అనుకోగలరు అయితే అనుక్షణం ద్వేషించే ఆ కూతురుని ఎందుకు మందలించలేదు అతను మందలించలేదని ఎందుకు అనుకోవాలి లక్ష్య పెట్టే రకం కాదు చేయ ఓ మొండికటం అన్నమాట మౌనంగా ఉండిపోయాడు పార్తు మీకు పేక ఆడటం వచ్చా ఆ ప్రశ్నకు చివారని తలెత్తి శాంతి వైపు చూసి నవ్వుతూ బాగా రాదు ఎప్పుడైనా స్నేహితులతో సరదాగా ఆడుతూ ఉంటాను ఇదిగో పేక తెచ్చాను డబ్బులున్నాయా పంచనా అతని మంచం దగ్గరగా లాక్కుని మజ్జిగ చిన్న బల్లలాగుతూ అడిగింది శాంతి డబ్బులతో పేకాట నాకంత స్తోమత లేదు ఉత్తనే అయితే సరే ఆడదాం కిలకిల నవ్వి ఓడిపోతానని భయం కాబోలు సర్లేండి ఏం ఆడదాం క్యారమ్స్ మూడు ముక్కలు గేమ్ ఏమిటి కోలగా తామర రేకు రా రేకుల్లా ఉన్న కడులు తీర్చిదిద్దినట్లున్న కనుబొమ్మలు నవ్వితే సొట్టలు పడే బుక్కలు కొండ్రనా కోలనా కాని అందమైన ముఖం పార్తూ చూపులు నిలిచిపోయాయి క్షణం అలా ఆమె వైపు చూడటం సంసార లక్షణం కాదని వెంటనే చూపులు మరల్చుకుని మీ ఇష్టం ఏదో ఒకటన్నాడు పార్తూ ఓ అయితే అన్ని ఆటలు వచ్చన్నమాట అని ముక్కలు పంచుతూ మూడు ముక్కలు అంది శాంతి ఓకే అంటూ చేతిలోకి ఆమె పంచిన పేక ముక్కలు తీసుకున్నాడు పార్తు అప్పుడప్పుడు అతని ముఖంలోకి చూసిన శాంతి నలుపైన కళైన ముఖం పార్తూ బాగుంటాడు అనుకుంది తనం విద్య రూపం అన్నీ ఉన్న శాంతి ఎంత నమ్రతగా ఉంటుంది ఈమె ప్రతి కదలికలో సంస్కారం ఉట్టిపడుతుంది ఎవరి భారీ అవుతుందో అదృష్టవంతుడు అనుకున్నాడు పార్తు మధ్యాహ్నం రెండు గంటలకు పేక ముక్కలు పొత్తి పెట్టి పళ్ళ మీద పడేసి బద్దకంగా ఒళ్ళు విరిచి ఆవలించి చిటికలు వేసి నవ్వుతూ నేను తిన్న నాలుగు మెతుకులు అరిగిపోయాయి శాంతి ప్లీజ్ మరి ఆగలేను నిద్రపోతాను అన్నాడు పార్తు ఎంత అయింది అని కోడకున్న గడియారం వైపు చూసి టూ ఓ క్లాక్ పర్వాలేదు నిద్రపోండి అని లేచి వెళ్ళిపోయింది శాంతి కడులు మూసి మూయటంతో నిద్ర ముంచుకొచ్చింది పార్తుకి పది రోజులైంది వెళ్ళి పత్తా లేడు వీడికి ఎంత పొగరు పండక్కి పిలవమంటావు వీడేం నా కల్లుడా వెళ్ళి పిలవటానికి పండుగకి పార్తూబాబు వస్తాడా అని ప్రశ్నిస్తూ కాఫీ గ్లాస్ టేబుల్ మీద పెట్టిన తాయారమ్మ మీద చిరాకు పడిపోయాడు రామనాథం ఆహా నేను లేదండి వస్తాడా అని ఉత్త భోగట్టాకి అని భయం భయంగా నసికినట్లుంది తాయారమ్మ మావయ్య పార్తూ గొంతు ఇద్దరూ ఒకేసారి తెరుచుకుంటున్న తలుపు వైపు చూశారు రాములమ్మ రామనాథం తాయారమ్మ సంభ్రమంగా రాబాబు బాగున్నావా ఇప్పుడే అనుకుంటున్నావు నీ గురించి అదేం అలా చిక్కిపోయావు ఒంట్లో బాగలేదా అడిగింది గబగబా తాయారమ్మ ఆమె కళ్ళల్లో నీరు పెదవులపై నవ్వు రా బాగున్నావా అన్నారు రామ రామనాథం ఓసారి పార్థు వైపు చూసి చూపులు మరల్చుకుంటూ వారం రోజులు జ్వరం పడ్డాను మావయ్య అని ఇంకేమో చెప్పబోతున్న పార్తు మాటకు అడ్డం వస్తూ మావయ్య లేడనుకున్నావా కనీసం నీ నౌకరి ఏ నౌకరి చేతైనా కబురు ఏం చెప్పిస్తే ఏం పోయేది నువ్వు నువ్వు ఎందుకు మారిపోయావు పార్తు అన్నారు రామనాథం అసహనంగా మొదటి రోజు గిరిని కబురు చేస్తానంటే ఎందుకు చిన్న జ్వరానికి కబురని నేను వద్దర్నాను కానీ మర్నాటి నుంచి నాకు ఒంటి మీద తెలివి లేని జ్వరం హై టెంపరేచర్ గిరిని నీకు కబురు చేశానన్నాడు అన్నాడు నెమ్మదిగా పార్తూ అతని ఎదుట నిలిచి చేతులు నులుపుకుంటూ గిరి నాకు కబురు ఆ అబద్ధం మాట్లాడలేదు పార్తూ అలా కూర్చో జ్వరం తగ్గిందా పచ్చని తిన్నావా ఇప్పుడు ఎలా ఉంది అడిగాడు రామనాథం తగ్గింది ఇప్పుడు బాగానే ఉందిలే కానీ నీరసంగా ఉంది ఇంకా కాలేజీకి వెళ్ళటం లేదు అంటూ అతని ఎదర కుర్చీలో కూర్చున్నాడు పార్తు ఉండు హార్లిక్స్ తెస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది తాయారమ్మ జ్వరం ఎన్ని రోజులుంది ఎవరు మందిచ్చారు కుసల ప్రశ్నలు వేశాడు రామనాథం ఇచ్చాడు పార్తు ఇంతలో తాయారమ్మ హార్లిక్స్ క్లాస్తో వచ్చింది తీసుకో కిరీ నాకు కబురు చేయలేదురా చేస్తే వచ్చి చూసుకుందునా అడుగుతూ అడుగుతానుండు ఎవరి చేత కబురు చేశాడో నవ్వుకుంటూ అన్నాడు రామనాథం ఇంటి దగ్గర చెప్పి వెళ్ళి ఉంటాడు ఫోన్లే అడిగేదేముంది అని హార్లిక్స్ క్లాస్ చేతిలోకి తీసుకుంటూ ాగున్నావా తాయారమ్మ మంచినీళ్ళు తాగేటప్పుడు కూడా నువ్వు గుర్తురాని క్షణం లేదనుకో నవ్వుతూ అన్నాడు పార్థు నేనంటే నీకు అభిమానం మళ్ళీ ఎప్పుడు చూస్తానో పార్థు బాబుని అని కళ్ళు కాయలు కాస్తున్నాయనుకో అంది తాయారమ్మ కాలేజీకి వెళ్తున్నావా అడిగాడు పార్థుని రామనాథం నిన్నట్నుంచి పోన్ ఇప్పుడు ఒంట్లో బాగుంది కదా బాగుంది సిగరెట్ వెలిగించాడు రామనాథం నేల చూపులు చూస్తూ మౌనంగా కూర్చున్నాడు పార్తు లోపలికి వెళ్ళిపోయింది తాయారమ్మ రేపు రెండు మూడు నిమిషాలు నిశ్శబ్దంగా దొరిలాయి ఎవరూ ఫ్రీగా మాట్లాడలేకపోతున్నారు వెళ్తాను మామయ్య లేచాడు పార్తు ఉండు అని లేచి బీరువా తాళాలు తీసి ఓ వంద రూపాయలు కట్ట తీసి పార్తు ముందుంచుతూ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకో డబ్బు అడుగడుగునా నన్ను అడగవలసిన అవసరం ఉండదు అన్నాడు రామనాథం మౌనంగా తీసుకున్నాడు పార్తు జాగ్రత్త పార్తు వెళ్ళబోతుంటే అని హెచ్చరించాడు రామనాథం అలాగే అన్నట్లు తల ఊపి ఆగి తాయరమ్మ పిలిచాడు పార్తు గుమ్మానికి కట్టిన కట్టెను తొలగించి లోపలికి చూస్తూ వస్తున్నాను బాబు చీర చింగుకు చోతులు చూడుకుంటూ వచ్చింది రాయ తాయారమ్మ దయ ఉంచు వెళుతున్నాను నవ్వుతూ చెప్పాడు పార్తు మంచిది కాస్త కనిపించిపోతూ ఉండు బాబు ఆరోగ్యం జాగ్రత్త వేళ పట్టున భోంచేయి జాగారాలు చేసి చదవకు గబగబా చెప్పింది తాయారమ్మ అలానేలే అని నవ్వి వెళ్ళిపోయాడు పార్తు పార్తుకి జ్వరంగా అవుతని ఇంటి దగ్గర చెప్పాడా గిరి తాయారమ్మ అడిగాడు రామనాథం నాకు తెలియదు నాతో ఎవరు చెప్పలేదు చెప్పి ఉంటే మీకు చెప్పను నేను మాత్రం చూడకుండా ఉండగలనా అని తాయారమ్మ అనేంతలో అక్కడికి వచ్చింది జయలక్ష్మి నాలుగైదు రోజుల కిందట నాన్నా అతడు చెప్పాడు పార్థూకి జ్వరం ఉందని అంటూ అయితే నాకు చెప్పలేదేమమ్మా అన్నారు రామనాథం మర్చిపోయాను అబద్ధమాడింది జయలక్ష్మి కావాలని చెప్పటం మానేసింది పండక్కి రమ్మని చెప్పటం మర్చిపోయారు బాబుగారు అంది తాయారమ్మ నువ్వు గుర్తు చేయకపోయావా కయ్యమంది జయలక్ష్మి జ్ఞాపకం ఉంది పండగ వస్తుందని ఎందుకు చేయితో గొడవ పిలవ పిలవటం మానేశాను అన్నారు రామనాథం మీకు తాయేరమ్మకు ఇష్టమైనప్పుడు పిలవకపోయారా నేనే మీ దృష్టిలో చెడ్డదాన్ని అతడు మంచివాడు నిష్ఠూరంగా ఉంది జయలక్ష్మి నువ్వు చెడ్డదాని అన్నానా అమ్మా అని నవ్వేశాడు రామనాథం జైతో గొడవ అన్నారుగా అవునమ్మా వాడింట్లో మెసరటం నీకు ఇష్టం కాదు పండగ పూట మూతి ముడుచుకుని కూర్చుంటావు అందుకని పెరవటం మానేశాను తన అసలు ఉద్దేశం మొహమాటం లేకుండా చెప్పేశారు రామనాథం మాట్లాడలేదు జయలక్ష్మి అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయింది వాడుంటే దీనికి ఎందుకు ఇంత ద్వేషం స్వాగతంలా అనుకున్నాడు రామనాథం బాబుగారు పిలిచింది జంకుగా నెమ్మదిగా తాయారమ్మ తల తిప్పి ఆమె వైపు ప్రశ్నాత్కంగా చూశారు రామనాథం అమ్మాయిని కొంచెం మందలించడు బాబుగారు ఆడపిల్ల ఆ నాకు తెలుసులే అన్నాడు చిరాగ్గా రామనాథం జయలక్ష్మిని తాను తాయరమ్మ దగ్గర చులకన చేశానేమో అని బాధపడ్డాడతను అతను చిరాకు గమనించిన తాయరమ్మ ఏదో చెప్పబోయిందల్లా మానేసి నాకేం లే అనుకుని వెనక్కి వెళ్ళిపోయింది అతను సుముఖంగా ఉంటే జయలక్ష్మి వరలక్ష్మి అన్నతో స్నేహం చేస్తోంది అతను మంచివాడిగా తోచడం లేదు కాస్త మందలించాడని చెప్దామనుకుంది వరలక్ష్మితో వచ్చిన ఆమె అన్న శంకర్ అతి చనువు అతి వెకిలి చేస్తలు బొత్తిగా నచ్చలేదు తాయారమ్మకు అవాళ్ళ మధ్యాహ్నం భోజనం చేస్తూ నీకు పార్తుని పండక్కి పిలవాలని ఉందా తాయారమ్మ వెటకారం కాది జయలక్ష్మి పండక్కనే కాదు అసలు ఆ అబ్బాయి వెళ్ళిపోవటం నాకు బాధగానే ఉంది నాన్నగారికి మీ ఇద్దరు చెరుకు కన్ను జయమ్మ నాకు తెలియక అడుగుతాను నీకెందుకమ్మా అతనంటే అంత కోపం అడిగింది తాయరమ్మ పార్తు ఇల్లు చొరబడి వాసాలు లెక్క పెట్టే రకం దిక్కులేని వాడిని మా నాన్నగారు ఆదుకుని ఇంతవాణ్ణి చేశారు అతనికి ఆ విశ్వాసం ఉందా ఏకంగా ఇంటి అల్లుండి అయిపోవాలని ప్లాన్ చేస్తున్నాడు నీకు ఇష్టం లేకపోయినప్పుడు నాన్నగారు ఇవ్వనన్నప్పుడు ఏం చేయగలడు జయలక్ష్మి మాట మధ్యలో ప్రశ్నించింది తాయరమ్మ నీకు తెలియ తాయరమ్మ రేప్ చేసి నన్ను తను సొంతం చేసుకుంటాడట అవ్వా అతను అలాంటి వాడని ఎలా అనుకున్నావు జయమ్మ బుక్కలు నొక్కుని విస్తుపోయింది తాయారమ్మ శంకర్తో అన్నాడట నా మీద ఒట్టు ఎవరి ఎవరికీ చెప్పకు అందుకే వాడిని ఇంట్లోంచి తరిమేయమన్నాను చిచి ఉత్తది గిట్టని వాళ్ళు చెప్పి కొండాలవి తల అడ్డంగా ఊపింది తాయారమ్మ గిట్టకపోవడానికి శేఖర్కి ఏం తన శత్రువా ఫోన్లే పంపించేశావుగా పిష్టిగా ఉండు నిజం ఇప్పుడు హాయిగా నిప్పరంగా నిద్రపోతున్నాను మాట్లాడలేదు తాయారమ్మ జయలక్ష్మి అన్నంలో వెన్న తీసిన మజ్జిగ గరిటితో పోసింది మజ్జిగ తాగుతూ బాగుంది మజ్జిగ తీయగా ఇవాళ కూడా తోడు తక్కువ పోయి అంది జయలక్ష్మి అలాగే అంది తాయారమ్మ ఇవాళ ఉదయాన్నే ఎటు వెళ్ళారు నవ్వుతూ అడిగింది శాంతి మావయ్యని చూడాలని అన్నాడు పార్థు ఓ జ్వరం వస్తే తనకు కబురు చేయలేదని నిష్ఠూరమాడాడు అన్నయ్య చెప్పాడట కదా గిరి జయకు చెప్పి ఉంటాడు జయ అతనికి ఆ మాట చెప్పటం మర్చిపోయిందో కావాలని మానేసిందో మరి జయలక్ష్మిని మీరు చూడలేదా లేదు తాయారమ్మకు నేనంటే అభిమానం హార్లిక్స్ కలిపి ఇచ్చింది ఇంకేంటి కబుర్లు డబ్బిచ్చాడు బ్యాంకులో వేసుకోమని వద్దని చెప్పకపోయారా నవ్వి బాగుంది వద్దంటే చదువు పూర్తి ఎలా అవుతుంది అన్నాడు పార్తు మా దగ్గర తీసుకోవచ్చు కదా థ్యాంక్స్ ఆ మాత్రం అభిమానం ఉంటే చాలు ఆశ్రయమిచ్చారు అదే పదివేలు మీ దగ్గర డబ్బు తీసుకుని చదువుకుని మావయ్యకి ఇంకా దూరం కమ్మంటావా ఆహా అది కాదు ఇంట్లోంచి పంపించేసినప్పుడు జయకేదో నా మీద చెడు అభిప్రాయం ఉంది కానీ వాళ్ళ తప్పు వాళ్లే తెలుసుకుంటారు ఇవాళ సినిమాకి వెళ్దామా ఏ సినిమా చెప్పింది శాంతి గిరి వస్తాడా మీరు వస్తానంటే చెబుతాను అడుగు వాడు ఎస్ అంటే నేను ఎస్ అన్నయ్యకి అంటే అంత ఇష్టం ఉండదు అతను రాకపోయినా మీరు రావాలి ఫ్రెండ్స్ ఎవరితోనన్నా వెళ్ళుదు ప్లీజ్ అడుగుతాను అడుగుతానుండండి అని వెళ్ళిపోయింది శాంతి ఇక్కడికి వచ్చి తాను శాంతికి దగ్గరవుతున్నాడా నీ స్నేహం చనువు ఎటుదారి తీస్తుందో భగవాన్ నా మనసు దృఢంగా ఉండని నా జీవితం సాఫీగా సాగిపోని దీర్ఘంగా నిట్టూర్చాడు పార్తు ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చింది శాంతి అన్నయ్య రాడంట మీరు రండి ప్లీజ్ నాకు ఇవ్వాలి ఆ సినిమా చూడి చూసేయాలని ఉంది అంటూ ఎందుకు రాడు పద అడుగుతాను కిరి చదువుకుంటున్న డ్రాయింగ్ రూమ్ వైపు వెళ్ళాడు పార్తు అతని వెనుక శాంతి వెళ్ళింది ఏరా రావన్నావంటా శాంతి సరదా పడుతోంది వెళ్దాం రా అన్నాడు పార్తు దానికి సినిమాలు పిచ్చి వచ్చిన ప్రతి సినిమా చూడాలంటుంది నేను రాలేను మీరిద్దరూ వెళ్ళండి మతి ఉందా నీకు మరేం పర్వాలేదు నాలాంటి వాడివే నువ్వుని శాంతి నువ్వు రేపు మీ ఫ్రెండ్స్ ఎవరితోనన్న వీళ్ళు చలిగారి నా ఆరోగ్యం బాలేదుగా అన్నాడు పార్తు ఓ ఏం మాట్లాడి అన్నయ్య వస్తే చలిగాలి ఉండదు కాబోలు అని నవ్వి రారా అన్నయ్య అతని చేతిలోని పుస్తకం లాక్కుంది శాంతి ఈ ఒక్కసారికే అమ్మాయి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత అన్నయ్య సినిమా అంటే చెయ్యత్తాడు గిరి కిలకిరా నవ్వి పద అంటావు అంది శాంతి ఆమె నెత్తి మీద సన్నగా ముట్టి తొందరగా తయారయ్యి తయారవ్వు అన్నాడు గిరి ఏమిటి సినిమా ప్రయాణమా శాంతి అటు ఇటుగా వీరి సంభాషణ విన రాఘవే గారు అన్నారు పక్క గదిలోంచి గొంతు పెద్దది చేసి అవునా అన్న అంది శాంతి పార్తు ఆరోగ్యం బాగుందా ఆ బాగుంది శాంతి గొంతు పార్తూ సార్ వెళ్ళాడు పార్తు నవ్వుతూ సినిమాకి వెళ్తున్నావా అడిగారు నాకేమో వెళ్లాలని లేదు కానీ చేతుల్లోలుపుకున్నాడు పార్తు శాంతి బలవంతం చేస్తుంది దానికి సినిమాలంటే ఒకటే పిచ్చి సరే వెళ్ళండి చెవులకి మఫ్లర్ చుట్టుకో స్వెటర్ వేసుకో అవునన్నట్లు అవును అన్నట్లు మీ మామయ్య బాగున్నారా ఉదయం వెళ్ళినట్లున్నావు బాగున్నారండి సరే వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళిరండి అలాగే సార్ రాఘవయ్య గారికి రెండు ఆటో రిక్షాలు కూడా ఉన్నాయి శాంతి ఉదయమే చెప్పింది ఆ డ్రైవర్కు సరిగ్గా సాయంత్రం ఆరున్నర అయ్యేసరికి తీసుకురా సినిమాకి వెళ్తామని ఆటో డ్రైవర్ రావటంతో నువ్వు ప్రోగ్రాం ఉదయమే నిశ్చయించుకున్నావన్నమాట అని నవ్వుతూ శాంతి చెవి మెలేశాడు గిరి అమ్మో అని చెవి చెవికి చెయ్యి అడ్డం పెట్టుకుని నాన్నగారితో చెప్తానుండు నీ పని చెవి మెలేయటం తల మీద మొట్టటం గారికి ఆగటం ఎక్కువైపోతోంది అని బొంగబూతి పెట్టింది శాంతి శాంతి చెవి ఎర్రబడటం చూసి పారుతూ అప్రయత్నంగా అనేశాడు ఏమిట్రాది పాపం చెవి ఎర్రబడింది చూడండి వీడు అన్నయ్య నాకు బాగా కోపం వచ్చిందంటే కరిచేస్తాను చూసుకో అంది శాంతి గిరి పార్థులిద్దరూ నవ్వారు గలగల అవును అలా చేస్తే వాడికి బుద్ధి వస్తుంది అన్నాడు పార్థు శాంతి సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా చూడటం గమనించాడు పార్థు ఏమండి ఆమె బాగా యాక్షన్ చేస్తోంది కదూ అని డైలాగ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి కదూ అంది ఏదో సినిమా అయిపోయే వరకు మాట్లాడుతూనే ఉంది శాంతిని హుష్ ఇంటికెళ్ళాక చెప్తూగాని అని ఆమె చేతిని సన్నగా గెల్లి మందలిస్తూనే ఉన్నాడు గిరి తిరిగి వస్తున్నప్పుడు అన్నాడు చూసావా దీనితో సినిమాకు వస్తే న్యూసెన్స్ వెనక కుర్చీల వాళ్ళు ముందు కూర్చున్నవాళ్ళు మన వైపు తలలు తిప్పి చూడటం ఎంత ఇన్సల్ట్ అందుకే రా పార్తు మా శాంతితో ఎవరు సినిమా చూడరు అన్నాడు గిరి పో ఎవరు చూడలేదు అంది శాంతి నవ్వాడు పార్తూ అన్న చెల్లెలు తగుకి ముచ్చటగా నవ్వుతావేన్రా అన్నాడు గిరి నువ్వెంత అదృష్టవంతుడివో అనే సంతోషంతో అదృష్టమా కాదు మరి మంచి చెల్లెలు ఉండటం ఒరే ఇది మంచిదా గయ్యాలి మళ్ళీ నవ్వాడు పార్తు ఏమండి నేను గయ్యాలి కొన్ని రోజులుగా నన్ను చూస్తున్నారుగా అడిగింది శాంతి పార్తుని అమ్మాయి గారు మంచివారండి అన్నాడు డ్రైవర్ కల్పించుకుంటూ నువ్వు ఉండవయ్యా ఏమంటావు రా పార్తు అన్నాడు గిరి నువ్వు అన్నయ్యవు కదా అందుకని చనువుగా ఉన్నంత మాత్రాన గయ్యాలి అని ఎలా అనగలం గయ్యాలి తనమంటే అసలు ఏమిట్రా గిరి నవ్వుతూ అడిగాడు పార్తు తెలియలా సినిమా చూడటం ఇష్టం కానీ వాణ్ణి జుత్తు పట్టుకుని లాక్కెళ్లటం అక్కడ వాగటం పార్తు శాంతి సన్నగా డ్రైవర్ వారితో కలిసి గిరి అందరూ నవ్వారు గిరి నాదొక చిన్న రిక్వెస్ట్ అన్నాడు పార్తు ఏమిటది నాలుగు రోజులు పోయాక మీ నాన్నగారి పర్మిషన్ తీసుకుని సినిమాకు వెళ్ళి నుంచి వచ్చేటప్పుడు హోటల్లో భోజనం చేసి ఇంటికి పోదాం మీరు నాకు గెస్టులుగా ఉండాలా రోజు సినిమా చూస్తామంటే సరే అంటారేమో కానీ హోటల్లో భోజనం చేస్తామంటే మాత్రం నాన్నగారు ఒప్పరు ఈ మాటే నాన్నగారితో అని చూడు అబ్బాయి బుద్ధిగా చదువుకో అంటారు అన్నాడు గిరి సినిమా చూద్దామన్నయ్య అంది గిరి అదుగో ఆమె తల మీద సన్నగా ముట్టాడు గిరి నాన్నగారి పర్మిషన్ తీసుకుని అన్నానుగా అన్నాడు పార్తు ఓఎస్ అలాగే అన్నాడు గిరి మరి రెండు రోజుల తర్వాత పార్తూ తన అభిప్రాయం రాఘవయ్య గారికి చెప్పటం ఆయన ఎందుకు బాబు బుత్తిగా చదువుకో అని మృదువుగా మందలించడం జరిగాయి ఇప్పుడేమంటావు అన్నాడు గిరి కవ్వింపుగా నాకు మీ ఇంట్లో బైఠాయించడం మొహమాటంగా వదిర గిరి అన్నాడు పార్తు ఉద్యోగస్తుడు అయిన తర్వాత తిన్నదంతా రొక్కంగా ఇచ్చే నేను తీసుకుంటాను ప్రామిస్ అని చెయ్యి చాపాడు పార్తు ప్రామిస్ అతని చెయ్యి వెనక్కి తోస్తూ అన్నాడు గిరి థ్యాంక్స్ పరువుగా ఊపిరి పీల్చి వదిలాడు పార్తు ఎందుకండి అలా మొహమాట పడిపోతూ ఉంటారు అంటుంది అంటూ ఉంటుంది శాంతి పార్థు అని పిలిచి మనవలతో సరిగ్గా పార్తుకి మను కాఫీ టిఫిన్లో భోజనం పెడుతుంది చంద్రమ్మ ఆమెను నానమ్మగారు అని ఆప్యాయంగా పిలుస్తాడు పార్తు నాకు మరొక మనవడు వచ్చాడని ముసుముసుగా నవ్వుకుంటుంది చంద్రమ్మ తొరలిపోతున్నాయి రోజులు పార్థు మీద మంచి అభిప్రాయం ఏర్పడింది రాఘవయ్య గారికి చంద్రమ్మ కూడా అబ్బాయి మంచి కుర్రాడు అని మెచ్చుకుంటూ ఉంటుంది శాంతి అతన్ని హృదయంలో పదిలిపరచుకుంటుంది గిరికి మంచి స్నేహితుడయ్యాడు పార్థు అప్పుడప్పుడు రామనాథాన్ని చూసి వస్తుంటాడు పార్థు తాయారమ్మ భోజనం చేసి వెళ్ళు అంటుంది ఆప్యాయంగా జయలక్ష్మి ఒకటి రెండు సార్లు అతనికి కనిపించ ఆవేళ రాత్రి ఎనిమిది గంటలకే భోజనం ముగించి నోట్సులు రాసుకుంటున్నారు పార్థు రాసుకోవాలని నానమ్మగారు అన్నం పెట్టరా అని అడిగి మరీ పెందరాలే ఒక్కడు భోజనం చేసేసాడు నోట్స్ రాసుకోవడం కోసం సాధారణంగా ప్రతిరోజు శాంతి గిరితో కలిసి తింటాడు రాఘవయ్య గారు రాత్రిపూట అన్నం తింటారు రొట్టెలు తింటారు ఫారిన్ నైలక్స్ చీర కట్టుకుని స్వెటర్ తొడుక్కుని చెవులకి మఫ్లర్ చుట్టుకుని అతడి గదికొచ్చింది శాంతి తలెత్తకుండానే గుడ్ నైట్ అన్నాడు పార్తు గుడ్ నైటా అని నవ్వి ఏంటండి ఆకలేసిందా అంత తొందరగా భోజనం చేసేసారు అంది శాంతి ఆకలి కాదు శాంతి నోట్స్ రాసుకోవాలని నైన్ థర్టీకి అయిపోతుందా చెప్పండి నేను రాసి పెడతాను సినిమా నుంచి వచ్చాక సినిమానా తెల్లబోయి ఆమె ముఖంలోకి చూశాడు పార్తు అవును మంచి పిక్చర్ ఇవాళ లాస్ట్ డే ఓల్డ్ పిక్చర్ అయినా చాలా బాగుంటుంది వెళ్లాల్సిందే శాంతి ప్లీజ్ తల అడ్డంగా ఊపింది శాంతి పార్తు పెదవులపై చిరునవ్వు కదిలింది నాన్నగారు వెళ్లమన్నారు గిరి వస్తున్నాడా వాడికి జలుబుగా ఉంది చలిగాలి రాడు మనిద్దరమూనా నాకు లేని భయం మీకెందుకండి నాన్నగారి పర్మిషన్ తీసుకున్నాను శాంతి ఈసారి మళ్ళీ ఆ పిక్చర్ వచ్చినప్పుడు తప్పక చూపిస్తాను శలయేటి కలగలలా నవ్వింది శాంతి ఆ నవ్వుతో సొట్టలు పడిన ఆమె బుక్కలు అందమైన పలువరుస కొత్తిగా ముడుచుకున్న సోగకనులు ఆ సన్నని కదలిక మనోహరంగా కనిపించి ముగ్ధుడే చూశాడు క్షణం పార్తూ వెంటనే చూపులు మరల్చుకుని రాలేను అని మళ్ళీ నోట్స్ రాయడం ప్రారంభించాడు అంతేకాదు ఆశాభంగమైనట్లు కొంచెం నిష్ఠూరంగా ధ్వనించింది శాంతి కొంతు నేను కూడా రాసి పెడతానన్నాను కదండి రెండు నిమిషాల తర్వాత ఆఖరి ప్రయత్నంగా అంది శాంతి సరే టైం ఎంత అయింది చేతిలో ఉన్న ప్యాడ్ విసిరి కొట్టన్నాడు పార్తు కోపం వచ్చిందా ఫోన్లేండి కోపం కాదు శాంతి ఎప్పుడు నీ మాటే నెక్కుతుంది ఏమిటా అని సరే పద రెడీ అయినా అలానే వస్తున్నావా లేచి నిల్చుని నవ్వబోతు అన్నాడు పార్తు ఇలానే చలిగా ఉంది బాబు స్వెటర్ విప్పను మీరు మార్చుకోండి పార్తు ఎంతో మంచివాడు అని చేతులు ముందుకు చాచి ఆ అరచేతులు బొత్తు పెట్టుకుంది శాంతి రిక్షాలో ఆమెకు తగలకుండా ఒదిగి కూర్చున్నాడు పార్తు అది బిస్సమ్మ సినిమా నవ్వుతోంది శాంతి శాంతి అన్నాడు పార్తు చప్పున ఆగి రుమాలు నోటికి అడ్డుపెట్టుకుంది శాంతి మరి తెరపై ఎటువంటి సన్నివేశాలు వచ్చినా ఆమె పెదవులు కదిలి కదిలినట్లుగా మాత్రమే నవ్వింది తిరిగి వచ్చేప్పుడు పార్తు మీకు థ్యాంక్స్ చెప్పాలి అంది శాంతి ఎందుకని సినిమాకు ఈ అర్ధరాత్రి చలిలో ప్రయాణమై వ్రాత మానేసిన వచ్చినందుక ఆహా కాదు మీకు సినిమా చూడాలని ఉంది వచ్చారు తెల్లబోయాడు పార్తు తనకి సినిమా చూడాల నుండి వచ్చాడా మరి అన్నాడు ఆ విస్మయం నుంచి తేరుకుని చనువుగా నన్ను మందలిచ్చినందుకు మందలిచ్చటమా విస్తుపోయి కడులు వెడల్పు చేసుకుని ఆమె వైపు చూశాడు పార్తు రిక్షా చక్రం రాయి మీద ఎక్కించడంతో ఆ కుదుపుతో పార్తు శాంతి మీదకి ఊరికి మళ్ళీ సర్దుకుని సారీ అని ఏంటయ్యా తావు చూసుకో అని రిక్షా డ్రైవర్ని మందలించాడు అవునండి అన్నయ్య మందలిస్తాడు నేను నవ్వు ఆపుకోలేను ముందు వెనుక మనుషులు ఉన్నారన్న సంగతే విస్మరించి పగలపడి నవ్వేస్తూ ఉంటాను అలాంటప్పుడు ఎవరైనా నువ్వు నవ్వుతున్నావని గుర్తు చేస్తే చాలు ఆగిపోతాను మన ముందు వరుసలో జయలక్ష్మి ఉంది చూసారా అడిగింది శాంతి లేదు తాను వచ్చింది ఆ సినిమాకి పక్కన ఎవరున్నారు శంకర్ శంకర్ నీకు తెలుసా అతను చదువుతున్నది చదువుతున్నదిగా కాలేజీలో మీ జయలక్ష్మి ఫ్రెండు అతను ఏం చేస్తుంటాడు రోడ్లు సర్వే ఆడపిల్లల వెంట తిరగటం అలాంటి వాడితో జయ స్నేహమా మావయ్యకి తెలియదు కాబోలు నాన్నగారికి తెలియకుండా జయలక్ష్మి సినిమాకి వచ్చిందంటారా రాగలదంటారా ఏమో ఇంటికి వచ్చే వరకు ఎవరూ మాట్లాడలేదు తన గదిలోనికి వెళ్ళిపోతూ నోట్స్ రాయినా అడిగింది పార్థుని శాంతి ఒత్తిలే నేనే రాసుకుంటాను అన్నాడు పార్థు పెదవులపై చిరునవ్వు కదులుతుంటే నిజం రాయమంటే రాస్తానంది శాంతి ఆహా అంత అర్జెంట్ నోట్స్ లేవు గుడ్ నైట్ గుడ్ నైట్ తన గదిలోకి వచ్చి మంచం మీద బద్దకంగా ఒళ్ళు విరిచి పడుకున్నాడు పార్థు అతని ఆలోచనలు రామనాథం జయలక్ష్మి శంకర్ అటు మళ్ళాయి శంకర్ని తాను చూశాడు ఒకటి రెండు సార్లు రామనాథం గారి ఇంటిలో అతను వచ్చినట్లుగా కూడా గుర్తు కానీ అతని గురించి తాను అంతగా తెలుసుకోలేదు జయకుత్త ఆవేశమే కానీ దేనికి లేదు శంకర్ మంచివాడు కాడని అతనితో జయలక్ష్మి తిరుగుతోందని మామయ్యకి చెప్పాలి అనుకుని దుప్పటి కప్పుకొని పడుకున్నాడు జయలక్ష్మి ఆ రాత్రి రెండవ ఆట సినిమాకి వెళ్ళినట్లు ఒక్క తాయారమ్మకే తెలుసు నాన్నగారితో చెప్తే వెళ్ళనివ్వరు తాయారమ్మ మా ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నారు సినిమాకి నేను వెళ్తున్నాను నువ్వు నాన్నగారు అడిగితే నిద్రపోయానని చెప్పవా తాయారమ్మలా అబద్ధమాటానికి భయం వ్యక్తం చేస్తే ప్రతిమలాడింది జయలక్ష్మి అంతేకాదు ఆమెను హాల్లో సోఫాలో పడుకోమని తను సన్నగా తలుపు తట్టగానే తెరవమని ఆమెను ఆదేశించింది ఏమిటోనమ్మ నాకు భయంగా ఉంది అంటూనే అంగీకరించింది తాయారమ్మ తాయారమ్మకు కూడా తెలియదు ఆమె శంకర్తో సినిమాకి వెళ్ళినట్టు స్నేహితురాలతో వెళ్ళిందనుకుంది అర్ధరాత్రి ఒంటి గంట దాటాక తలుపు తట్టిన శబ్దం విని తలుపు తీసి ఆమె వెనుక ఉన్న శంకర్ని చూసి ఇతను అని తాయారమ్మ అనుభవం అయ్యంతలో పద తాయారమ్మ అలా చూస్తావేంటి ఆడపిల్లలం వెళ్ళాలి అని అతని సాయం తీసుకెళ్లాం అంది జయలక్ష్మి నవ్వుతూ అవును కాబోలు అనుకుంది తాయారమ్మ మర్నాడు బత్యానం రామనాథానికి అన్నంలో నెయ్యి వేస్తూ మన జయలక్ష్మికి మంచి సంబంధం చూడండి బాబుగారు అంది తాయారమ్మ బిఏ అయిపోని అన్నాడు రామనాథం ఇప్పటి నుంచి చూడటం మొదలెడితే అప్పటికి కుదురుతుంది అంది తాయారమ్మ అలాగే చూద్దాం అని ఆమెకు జవాబుగా అనేసి సాయంత్రం ఆల్బంలో ఫోటోలు చూస్తున్న జయలక్ష్మి దగ్గర కూర్చుని అమ్మ ఏంటి ఎవరి ఫోటో చూడాలనిపించింది అని అడిగారు ఆప్యాయంగా ఆమె తలని మురుతూ రామనాథం అమ్మ ఫోటో చూడాలని వాడి ఫోటో చించి పారేయాలని అనిపించి వాడు అంటే అర్థమయ్యి ప్రశ్నించారు రామనాథం పార్థు నొక్కి అంది జయలక్ష్మి పారేశావా అదిగో దిగువనున్న ఫోటో ముక్కలు చూపించింది జయలక్ష్మి వాడంటే నీకెందుకమ్మా అంత ద్వేషం అడిగారు రామనాథం అతని గొంతులో కొద్దిగా బాధ ధ్వనించింది పార్థుపై జయలక్ష్మికి మంచి అభిప్రాయం ఉంటే అతని ఊహలు అందంగా ఉండేవి తన ఉద్దేశంలో పార్తు మంచి కుర్రవాడే జయలక్ష్మి ఏమేమో చెప్తుంది అవి నమ్మి నమ్మలేక సతమతమవుతూ ఉంటాడు ఇంకో ఐదారు నెలలకి చదువు పూర్తవుతుంది పార్తు ఇంజనీర్ అవుతాడు జయ అంగీకరించి ఉంటేనా ఆ ఆలోచన రావటంతో అనేశాడు రామనాథం బయటికి ఏమిటి అది జయలక్ష్మి అతని మొహంలోకి చూసి నవ్వబోతూ అమ్మా పెళ్లి చేసుకుంటావా సంబంధాలు చూడనా అడిగారు రామచంద్ర రామనాథం పిఏ వండి నాన్న పూర్తి అంటే పాస్ అయ్యాకనా అవును బాగుంది మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం కూడా తప్పావు కదమ్మా నేను అనుకున్నాను ఈ సంవత్సరం అయిపోతే కాలేజీ చదువు అయినట్లే తర్వాత ఒక్కో సబ్జెక్టు కట్టి పాస్ అవ్వాలి కానీ అని నవ్వి పెళ్ళయినా చదివి పాస్ అవ్వచ్చు అయినా నీకు చదువు మీద నీ శ్రద్ధ తగ్గిపోయిందమ్మా పెళ్ళి ఇంకా తగ్గిపోతుంది అందుకని పిఏ పాస్ అయ్యాక పెళ్ళి నవ్వుతూ అంది జయలక్ష్మి సరే నీ ఇష్టం అని దిగువన పడి ఉన్న పార్తు ఫోటో ముక్కలు చూసి నొచ్చుకుంటూ ఇదేం పిచ్చి పనమ్మా అన్నారు రామనాథం నాకు నిజంగా పార్థు అంటే ద్వేషం గిట్టదు వాడు మంచివాడు కాదు సంకరజాతి జాతివాడు కదా అలా నా దగ్గర అన్నావు ఇంకెక్కడా నోరు జారకు అని వెళ్ళిపోయాడు రామనాథం ఆల్బం మూసి బీరువాలో పెట్టేసింది జయలక్ష్మి జయలక్ష్మి అనుకుంటుంది ఒక్కోసారి పార్తులు ద్వేషిస్తూ మనసు కలుషితం చేసుకుంటున్నానా అని కానీ ఆ భావం ఎంతోసేపు ఉండదు ఇప్పుడు ఆమెకి ఇరవై నాలుగు గంటలు శంకర్ అతని రూపం మాటలు అదే చేస హిప్పీ క్రాఫ్ నల్ల కళ్ళ కళ్ళ చోడు వెల్ వెల్బోటం పాంట్ ఎంత స్టైల్గా ఉంటాడు శంకర్ అని మనసులోనే అతని అభినందిస్తుంది అతనితో పోల్చి చూస్తే పార్తు ఒట్టి బ్రూట్లా అనిపిస్తాడు ఆమెకు దగ్గరగా కత్తిరించుకున్న సమ్మర్ గ్రాఫ్ మామూలు పాంటు లాల్చి మెతక మనిషి అనుకునేది ఇంట్లోంచి వెళ్ళిపోయిన పార్తిని ఆమె పూర్తిగా మర్చిపోలేదు రోజు మొత్తంలో ఐదారు సార్లు గుర్తు తెచ్చు గుర్తొస్తాడు అతను మెసిరిన ఇల్లు ఆమెను అతన్ని మర్చిపోనివ్వదు రిజల్ట్స్ తెలిసిన రోజు ఒక యాపిల్ పండుకొని పట్టుకుని రామనాథం దగ్గరికి వెళ్ళాడు పార్తు అతనికి ఆ పండిచ్చి పాదాభివందనం చేసి పాసయ్యాను మామయ్య అన్నాడు చప్పున చమర్చిన కండులు తువాలతో అత్తుకుని వెరీ గుడ్ జాబ్ కోసం ట్రై చెయ్యి అని పార్తు భుజం మీద ఆప్యాయంగా తట్టారు రామనాథం అలానే అన్నట్లు తల ఊపాడు పార్తు కూర్చో అన్నారు రామనాథం అతను కూర్చున్న మంచం అంచుడు కూర్చున్నాడు పార్తు టాయరమ్మా పెద్ద గొంతుతో పిలిచాడు రామనాథం వస్తున్నా బాబుగారు అంటూ వచ్చింది తాయారమ్మ పార్థుని చూస్తూనే ముఖమంతా సంతోషంతో నవ్వు పులుముకుని బాగున్నావా బాబు పరీక్ష పాస్ అయ్యావా అడిగింది పాస్ అయ్యాను తాయారమ్మ అని ఆమెను నమస్కరించాడు పార్తు నాకెందుకు నాయనా సంతోషం పాస్ అయిపోతావని ఎప్పుడూ అనుకున్నానులే ఉండు కాఫీ తెస్తాను బాబుగారు ఎందుకు పిలిచారు అందుకబా తాయారమ్మ ఏం లేదు పార్తు పాస్ అయ్యాడని చెప్పటానికి మా రవికిచ్చిన వాగ్దానం నెరవేర్చుకున్నాను అది నాకు తృప్తి ఇంతకీ పార్తు బుద్ధిగా చదువుకున్నాడు వెళ్ళు కాఫీ పట్రా అన్నారు రామనాథం ఒత్తిలే మావయ్య ఇప్పుడే ఫ్రెండ్స్తో మొహమాటంగా అన్నాడు పార్తు పార్టీ ఇచ్చావా అని నవ్వి ఊరుకుంటారా మరి అయితేనే తీసుకో కొంచెం అన్నారు రామనాథం హడావుడిగా లోపలికి కాఫీ తేవటం కోసం వెళ్ళిపోయింది తాయారమ్మ ఉద్యోగం బాగుందా మావయ్య అడిగాడు పార్తు పెద్దవాడిని అయ్యాను కదా మునుపటి శక్తి లేదు ఆరోగ్యానికి ఏం బాగానే ఉంది అని నవ్వారు రామనాథం అతను కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్నాడు కాంట్రాక్టులు చేయటం లేదు అది తెలిసి అడిగాడు పార్తు రెస్ట్ తీసుకోండి మామయ్య నాకు ఉద్యోగం వస్తే అని ఆగాడు పార్తు నేల చూపులు చూస్తూ నా దగ్గరకు వచ్చే తిరుగాని అనే మాట నాలుగు చివరి ఆగిపోయింది జయలక్ష్మి గుర్తుకొచ్చి చేకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేస్తే అలానే వచ్చేస్తాను నీ దగ్గరికి వచ్చే అల్లుడి దగ్గర నాకు చనువు స్వతంత్రం ఉంటుందా నీ దగ్గర ఉన్నట్లు తప్పక చాలా సంతోషం మావయ్య మిమ్మల్ని తండ్రిగా ప్రేమిస్తున్నాను నేను నాకు అసలు తండ్రి ఎవరో ఏమిటి తెలుసు నాకు ఆత్మీయులు తల్లి తండ్రి అన్నీ మీరే మామయ్యా ఆదృస్వరంతో అన్నాడు పార్తు నాకు మాత్రం ఎవరున్నారా తానేమిటో తనకు తెలియని పిల్లజేయ నువ్వు మమ్మల్ని కనిపెట్టుకుని ఉన్న తాయారమ్మ అంతే కదా తాయారమ్మ రెండు చేతులతో రెండు గ్లా కాఫీ గ్లాసులు పట్టుకుని రావడంతో వాళ్ళ సంభాషణ ఆగింది కాఫీ సిప్ చేసి నవ్వుతూ సంతోషంలో పంచదార ఎక్కువ పోసావు కాఫీ తీయగా ఉందన్నాడు పార్తు నవ్వారు రామనాథం తాయారమ్మ పెద్దదైపోయింది కదా ఇప్పుడు ఆమె వంటలు కూడా అలాగే ఉంటున్నాయి చేయ విసుక్కుంటుంది అంటూ ఇంక ఉద్యోగం చేస్తుంది కదా బాబు అడిగింది తాయారమ్మ కుతూహలంగా ఇంకా ఉద్యోగం వచ్చేస్తుంది కదా బాబు అడిగింది తాయారమ్మ కుతూహలంగా రాఘవయ్య గారు ప్రయత్నిస్తారన్నారు అన్నాడు పార్థు ఆ మాట వినటంతోనే ఎందుకో రామనాథం మనసు చివుక్కుమంది తనను ఉద్యోగ ప్రయత్నం చేయమని అర్థించలేదు పార్థు కొద్ది కొద్దిగా తనకు దూరమైపోతున్నాడు అనిపించింది అతనికి ఆ ఏడుకొండలవాడి దయవలన వేగరం ఉద్యోగం అయిపోయి రెండు ముళ్ళు పడి ఓ ఇంటివాడైపోతే అప్రయత్నంగా చెమర్చిన కనులు చీరచంగుతో ఒత్తుకుంది తాయారమ్మ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు పార్తు తాయారమ్మ ఇవాళ పార్తు మనింట్లోనే భోజనం చేస్తాడు ఏదైనా మంచి కూర చేసి పాయసం చెయ్యి అన్నారు రామనాథం ఒత్తిలే మావయ్య అనబోయి మళ్ళీ అనారోగ్యంగా నీరసంగా కనిపించే రామనాథం ముఖం చూసి ఊరుకున్నాడు అతని మాట కాదని అతన్ని నొప్పించకూడదు అనుకుని అలాగే చేస్తాను ఎంతకాలానికి మళ్ళీ పార్తు మన ఇంట్లో విస్తరి వేయటం అనుకుంటూ వెళ్ళిపోయింది లోపలికి తాయారమ్మ ఆమె వెళ్ళాక తల వంచి నేలచూపులు చూస్తూ మావయ్య నెమ్మదిగా పిలిచాడు పార్తు ఏమిటి డబ్బేవన్నా కావాలా ఆహా కాదు మావయ్య మరి మీకొక మాట చెప్పాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను కానీ మీరు నన్ను అపార్థం చేసుకుంటారని పర్వాలేదు చెప్పు జయలక్ష్మి నీ ఆ శంకర్తో తిరగనివ్వకండి మావయ్య అతడు మంచివాడు కాదు జైకి ఏమీ తెలియదు అని ఆలోచిస్తున్నట్లు ఉండిపోయారు రామనాథం సినిమా పార్కు హోటల్ చాలా చోట్ల వాళ్ళిద్దరూ కలిసి తిరగటం చూశాను సరే కనుక్కుంటానులే మళ్ళీ వస్తాను మావయ్య లేచి నిల్చున్నాడు పార్తూ ఎన్నో రోజులుగా మనసును తొలిచివేస్తున్న ఆ మాట అతనికి చెప్పేయటంతో మనసెంతో తేలికైంది పార్తూ వెళ్లిన వెంటనే తాయరమ్మను పిలిచి జై ఉందా ఇంట్లో అడిగాడు రామనాథం లేదు బాబుగారు వరలక్ష్మి ఇంటికి వెళ్ళినట్లుంది ఇందాక అబ్బాయి వచ్చాడు అని చెప్పింది తాయారమ్మ అబ్బాయి ఎవరు అతని కనుబములు గుడిపడ్డాయి అప్పుడప్పుడు మన ఇంటికి వస్తుంటాడు కదా బాబుగారు జయలక్ష్మి స్నేహితురాలు అదే వరలక్ష్మి అన్న శంకర్ అట నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు మీరు చూసే ఉంటారు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో వెధవలు రమ్మని జైకి కబురు పెట్టు నౌకర్ని పిలు చిరాగ్గా అన్నాడు రామనాథం అతను గుర్తు తెచ్చుకుంటున్నాడు తమ ఇంటికి మగపిల్లలు ఎవరుస్తున్నారు నల్ల కళ్ళద్దాల కళ్ళచోడు హిప్పీ క్రాఫ్ అబ్బాయి తనకొకటి సార్లు ఎదురై నమస్కరించినట్లు గుర్తు అతనే శంకర్ అయి ఉంటాడు బరువుగా ఊపిరి పీల్చి వదిలాడు రామనాథం జయలక్ష్మిని రమ్మని కబురు చేసిన తాయరమ్మ పార్తు వెళ్లిన దగ్గర నుంచి అతని మనసు తిమితం కోల్పోయింది చేతులు వెనక్కి కట్టుకుని గదిలో అటూ ఇటూ పచార్లు చేయసాగాడు గాలి దుబారల్లా వచ్చింది ఇంట్లోకి జయలక్ష్మి ఎందుకు కబురు చేసావు తాయారమ్మ కొంపలు మునిగిపోతున్నట్లు అని తాయరమ్మని ప్రశ్నిస్తూ నేనమ్మా కబురు పెట్టినది ఎక్కడికి ఏం చేస్తున్నావు ఎప్పుడు స్నేహితులేనా అన్నాడు రామనాథం నవ్వబోతూ ఏం చేయమంటారు నాన్న ఇంట్లో బోరుగా ఉంది వరలక్ష్మి వాడింట్లో బాగా టైంపాస్ అవుతుంది బాగా టైంపాస్ అవుతుంది అంది జయలక్ష్మి రామనాథం పచార్లు చేస్తున్న గదిలో కుర్చీలో విసుగ్గా కూర్చుంటూ నీకు నీ నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా కుడి చేత్తో తల తడుముకుంటూ అన్నారు రామనాథం కనుబొమ్మలు చిట్లించింది జయలక్ష్మి ఏమిటి రాన్నా ఏమిటి చెబుతారు చెప్పేయండి అంది అర్థం కాని సమస్య ఏముంది ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవు కాదు కదా అన్నీ తెలుసు ఆడపిల్ల అబ్బాయిలతో చనువుగా తిరిగితే వచ్చే అనర్థాలు నీకు తెలుసు అని జయలక్ష్మి ముఖంలోకి చూశారు రామనాథం జయలక్ష్మి ముఖం ఉదాసీనంగా మారిపోయింది నువ్వు ఇంత విచ్చలివిడిగా తిరగకూడదమ్మా అలా అనకూడదు అనుకుంటూనే అనేశారు రామనాథం మీరు అన్నట్లుగా నేను చిన్న అమ్మాయిని కాదు నాన్న నాకు తెలుసు నా మంచి చెట్టులో నేనేమి విచ్చరివిడిగా బరితెగించి తిరగటం లేదు ఆ తాయారమ్మ చెప్పింది కాబోలు మీకు రోజు నన్ను నశపెట్టి పోరి చెబుతోంది శంకర్తో తిరగకు అని నీతులు చెబుతోంది నేను వినటం లేదు ఇహ లాభం లేదని మీకు కథలల్లి చెప్పి ఉంటుంది నా గురించి మీరేమీ పెట్టుకోకండి రోషంగా రుద్దస్వరంతో అని లేచి చర్రు నా గది నుంచి వెళ్ళిపోయింది జయలక్ష్మి ముది మీద గుప్పిటితో కొట్టుకున్నాడు రామనాథం సుడిగాడిలా వంట ఇంట్లోకి వచ్చిన జయలక్ష్మి తాయారమ్మ పిలిచింది కంగులు మోగిందామె గొంతు ఏమ్మా బంగాళదుంపలు వేపుతున్న తాయారమ్మ తల తిప్పి నవ్వుతూ సౌమ్యంగా అడిగింది అనవసర విషయాల్లో జోక్యం పెట్టుకోకు నీ హద్దుల్లో నువ్వుండు నువ్వొక మంట వంట మనిషిని గుర్తుంచుకో అని వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది అమ్మాయికి ఎందుకు కోపం వచ్చింది నవ్వుకుంది తాయారమ్మ అమ్మాయి సంగతి తెలుసు కదా మనసు కష్టపెట్టుకోకు తాయారమ్మా అన్నారు రామనాథం చే గొంతు విని వంట ఇంటి గడపలోకి వచ్చి నిల్చుని లేదు బాబుగారు జయలక్ష్మికి వయసు వచ్చిన చిన్నతనం పోలేదు అని నవ్వేసింది తాయారమ్మ పార్తు భోజనానికి వస్తాడు కదా వంట ఏం చేస్తున్నావు బంగాళదుంప వేపుడు కొబ్బరి పచ్చడి సాంబారు అప్పడాలు వేయిస్తాను పాయసం చేయమన్నారుగా ఇవన్నీ పార్తుకి ఇష్టమైనవే జయలక్ష్మికి కూడా సేమియా పాయసం ఇష్టం అందుకని సేమియా పాయసం చేస్తానని చెప్పింది తాయారమ్మ అయితే సరే తొందరగా చెయ్యి పార్తూ ఎనిమిది గంటలకు వచ్చేస్తాడనుకుంటా అని చెప్పి మళ్లీ తన గదికి వెళ్లిపోయారు రామనాథం చేయికి తాను బుద్ధులు చెప్పలేడు చెప్పినా ఆమె వినే స్థితిలో లేదు మంచి సంబంధం చూసి తొందరగా పెళ్లి చేసేయాలి అనే నిర్ణయానికి వచ్చారు రామనాథం కొద్ది ఆ కొద్ది సమయంలో పార్తూ మామయ్య మామయ్య అని తలుపు తిట్టి పిలిచే వరకు అదే ఆలోచనలో ఉన్న రామనాథం అతని గొంతు విని తుల్లిపడినట్లు కదిలి వెళ్ళి తలుపు తీసి నీ కోసమే చూస్తున్నాను అన్నారు నవ్వబోతు తొందరగా అనుకున్నాను మావయ్య కానీ గిరి ఒకటే పోట్లాట ఇవాడు తమ ఇంట్లో నేను భోజనం చేయటం లేదని నా కోసం ప్రత్యేకమైన విందు భోజనం చేయించానని అంటే ఏదో కొద్దిగా తిరిగి ఇక్కడికి వచ్చాను అన్నాడు పార్తూ నవ్వుతూ తాయరమ్మ వండిన పాయసానికి ఖాళీ ఉందా అని నవ్వి గిరి పాసయ్యాడా అడిగాడు రామనాథం పాసయ్యాడు శాంతి కూడా పిఏ పాస్ అయింది అందరం అయ్యామని రాఘవ గారు పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తున్నారు బహుశా మిమ్మల్ని కూడా పిలుస్తారు పద నేను రాత్రిపూట చాలా రోజులైంది అన్నం తినటం లేదు కానీ ఇవాడు నీతో తింటాను అని నడిచారు రామనాథం డైనింగ్ రూమ్ వైపు కాలి పూటు విప్పి కాళ్ళు కడుక్కోటానికి పెరటి వైపు నడిచాడు పార్తు తాను ఆ పెరడు చూసి ఎంత కాలమైంది నెమ్మదిగా నడిచి పెరటి వరండాలో ఇత్తడి అండాలలోని నీళ్ల చెంబుతో ముంచుకుని కాళ్ళ మీద పోసుకున్నాడు ఇంద బాబు తాయరమ్మ తాయారమ్మ డైనింగ్ రూమ్లోకి వెళ్ళి రామనాథం పక్క కుర్చీలో టేబుల్ ముందు కూర్చున్నాడు పార్తు కంగ్రాచులేషన్స్ పాస్ అయ్యావటగా బాగున్నావా ఆ రూమ్లోకి వస్తూ ప్రశ్నించింది పార్తుని జయలక్ష్మి పార్థు రామనాథం తాయారమ్మ ముగ్గురు ఒకేసారి చూసారా వైపు థ్యాంక్స్ రా కూర్చో ఆహ్వానించాడు పార్తు నవ్వుతూ గతమంతా విస్మరించినట్లు అసలు తనకి జయలక్ష్మికి ఏమచ్చ భేదాభిప్రాయం లేనట్లు అసలేమీ జరగనట్లు పార్తు కుర్చీలో కూర్చుంటూ నవ్వు నువ్వు ఇదేనా రావటం అడిగింది జయలక్ష్మి సాయంత్రం వచ్చాను మామయ్య డిన్నర్కి పిలిచారు ఓ అదా సంగతి సాయంత్రం వచ్చే మామయ్యతో మాట్లాడి వెళ్ళామన్నమాట అంది జయలక్ష్మి అవును కనుబొమ్మలు చిట్లించి ఆమె ముఖంలోకి సూటిగా చూశాడు పార్తు చాలా రోజుల తర్వాత నన్ను చూసావు కదూ నువ్వు చాలా రోజుల తర్వాత నన్ను చూసావేమో కానీ నేను నేను చూస్తూనే ఉన్నాను జయా నవ్వుతూ అన్నాడు పార్తు నేను నిన్ను చూస్తూనే ఉన్నాను నీటి పాము ఇదేం చేస్తుందిలే అనుకున్నాను కానీ జయా మందలింపుగా అన్నారు రామనాథం నా గురించి మీ చెవిలో చెడిగా చెప్పినది పార్తు కదూ నాన్న వాడేమీ చెప్పలేదు అనవసరంగా మాట్లాడుకు తండ్రిగా నా బాధ్యతగా చెప్పానంతే కసిరినట్లన్నారు రామనాథం ఎవరి హద్దుల్లో వారు ఉండటం మంచిది అంది జయలక్ష్మి టక్కున జయా గర్జించినట్లచాడు రామనాథం మీకు కాదు పార్తుకి చెప్పాను ముందు నువ్వు హద్దు మేరకు పార్తు ఎదుట తండ్రి తనను అలా మందలించటం అవమానంగా తోచిన జయలక్ష్మి చివరను లేచి వెళ్ళిపోయింది ఏదో అంది మీరు కాస్త నెమ్మదిగా చెప్పాల్సింది మావయ్య నొచ్చుకుంటూ అన్నాడు పార్తు అది అంతే ఇంకా ఏమిటి నెమ్మదిగా నవ్వ చెప్పటం నవ్వబోయారు రామనాథం అన్నం తినకుండా వెళ్ళిపోయింది తర్వాత తింటుందిలే జయమ్మ రా అన్నం తిందువుగాని పిలిచింది తాయారమ్మ గొంతు పెద్దచ్చేసి పిలవకు తర్వాత తానే వస్తుంది అన్నారు రామనాథం తాయరమ్మ పిలుపుకి జవాబివ్వలేదు జయలక్ష్మి ఆప్యాయంగా కొసరి కొసిరి వట్టన చేసింది పార్తుకి తాయరమ్మ అక్కడ నానమ్మగారు కూడా ఇలానే వడ్డన చేస్తారు అన్నాడు పార్తు పెరుగు ఒక్కో గరిట అలా కంచంలో పోస్తున్న తాయారమ్మ చేతులుడి గరిటకు చేయి అడ్డం పెడుతూ చంద్రమ్మ గారంటే ప్రశ్నించాడు రామనాథం రాఘవయ్య గారి తల్లి మన తాయారమ్మ వయసుకన్నా చంద్రమ్మ గారి వయసు ఎక్కువ ఉంటుంది ఆమె చాలా మంచివారు మావయ్య వాళ్ళంతా మంచివాళ్లే కాకపోతే ఇంతకాలం నేను స్వంత మనిషిలా వసతి భోజనం ఇచ్చి ఎలా ఆదరిస్తారు గిరి ఏం చేస్తాడు ఇంకా చదువుతాడా బియ్యి చదువుతాడట నీకు చదవాలని ఉందా ఉంటే చదువుకో ఆహా ఇంకా చదవను చదవాలని లేదు జాబ్ వస్తే చేస్తాను జయలక్ష్మికి ఏదన్నా మంచి సంబంధం ఉంటే చెప్పు పెళ్లి చేసేద్దామనుకుంటున్నాను అనుకుంటున్నాను నాకేం తెలుస్తుంది మావయ్య భోజనం ముగించి లేస్తూ అన్నాడు పార్తు నీతో చదివిన కుర్రాళ్ళు ఉంటారు కదా మంచివాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే చెప్తాను వాష్ బేసిన్ దగ్గర చేయి కడుక్కుంటూ అన్నాడు పార్థు తర్వాత ఇవాళ మనసు విప్పి మాట్లాడినట్లు గిరి ఇంట్లో వంటలు ఎలా ఉంటాయి అనే ప్రశ్న దగ్గర నుంచి ఆ ఇంట్లోని మనుషులు ఎవరలా నీతో ఉంటారు అనే వరకు అడిగారు శాంతి అని ప్రశ్నించినప్పుడు ఆ అమ్మాయి మన జైలా కాదు చాలా తెలివైనది జాగ్రత్త అయినది ఇంట్లో నాతో ఎంత చనువుగా మాట్లాడినా బయట అందున స్నేహితుల దగ్గర ముభావంగా ఉంటుంది అన్నాడు పార్థు ఆ అమ్మాయికే తల్లి లేదు నానమ్మ అన్నయ్య ఉన్నారు కదా రాఘవయ్య గారు జాగ్రత్తగా పెంచి ఉంటారు అన్నారు రామనాథం పెంచటం ఏమిటి స్వభావం అని లేచి మరి వెళ్తాను మామయ్య చెప్పాడు పార్థు సరే వచ్చి వెళ్తూ ఉండు డబ్బు కావాలా అడిగారు రామనాథం ఉంది వద్దు అబద్ధమాడాడు పార్థు డబ్బు అయిపోయింది కానీ ఇంకా రామనాథం దగ్గర తీసుకోవాలని లేదు అతనికి గిరి డబ్బు కావలసింది తీసుకో అన్నాడు చాలాసార్లు రాఘవయ్య గారు శాంతి కూడా అన్నారు డబ్బు కావాలంటే వద్దనే వద్దు అప్పుగా తీసుకోమని తను వద్దన్నాడు వాళ్ళ దగ్గర అవసరమైతే ఉద్యోగం వచ్చే లోపలి తీసుకుంటాడు ఆ ఉద్దేశంతో వద్దన్నాడు పార్తు నవ్వి ఎంత ఉందేమిటి చాలా రోజులైంది నీకు వెయ్యి రూపాయలు ఇచ్చి ఉండు ఐదు వందలు ఇస్తాను అంటు ఉంటుంది అని బేరువా తెరిచి ఐదు వందల రూపాయల కాగితాలు పార్తు చేతికిచ్చారు రామనాథం తీసుకుని జేబులో పెట్టుకుని రామనాథానికి మరోసారి చెప్పి డైనింగ్ హాల్ వైపు నడిచి తాయారమ్మ పిలిచాడు జయలక్ష్మికి వడ్డన చేస్తున్న తాయారమ్మ బాబు వెళ్తున్నావా అంది నవ్వుతూ పార్తు గుర్తుంచుకో అనవసర విషయాల్లో జోక్యం పెట్టుకోకు చెప్పింది జయలక్ష్మి తప్పక అని నవ్వి వెళ్తున్నాను తాయారమ్మ అని చెప్పాడు పార్తు మంచిది వెళ్ళిరా బాబు కనిపిస్తూ ఉండు అంది తాయారమ్మ వెళ్ళిపోయాడు పార్తు ఎందుకు కనిపిస్తూ ఉండటం అతను చూస్తే గాని ఉండలేవా ఏ అంది జయలక్ష్మి తాయారమ్మ వైపు కొరకొర చూస్తూ మాట్లాడలేదు తాయారమ్మ ఆమె గిన్నెలో గరిటెడు పాయసం పోసింది పాయసం చేశావు వాడికి వింద గిన్నె ఎత్తిపెట్టి తాగుతూ అడిగింది జయలక్ష్మి నాన్నగారు చేయమన్నారు చెప్పింది తాయారమ్మ వాడంటే ఆయనకి ఎందుకో ఇంత అభిమానం స్వాగతంగా అంది జయలక్ష్మి పెంచి పెద్ద చేశారు కదమ్మా అంది తాయారమ్మ వాడంటే ఆయనకి ఎందుకో అంత అభిమానం స్వాగతంలా అంది జయలక్ష్మి పెంచి పెద్ద చేశారు కదమ్మా అంది తాయారమ్మ మరింకేవి మాట్లాడలేదు జయలక్ష్మి మౌనంగా భోజనం ముగించి తండ్రి గదికి వెళ్ళింది భోజనం చేశావా అమ్మ మామూలుగా అడిగారు రామనాథం ఆ వాణ్ణి రానివ్వకండి నాన్న మనిద్దెరి మధ్య తగువులు పెడుతున్నాడు అంది జయలక్ష్మి వృత్తస్వరంతో ఆమె కరులు ఒత్తుకోవటం చూసిన రామనాథం కరిగిపోయాడు ఆమె దగ్గరగా నడిచి ఆమె తలని మురుతూ నువ్వు తురుసుగా మాట విసిరేస్తావమ్మా గురించి మందలించాల్సి వస్తుంది బొత్తిగా పసిదానిలా మాట్లాడతావేమిటి తండ్రి కూతుళ్ల మధ్య తగువులా కొంచెం రోజుల్లో మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను కాస్త జాగ్రత్తగా తల్లి మచ్చ వచ్చిందంటే మరి చెరగదు నెమ్మదిగా లాలనగా అన్నారు రామనాథం నాకు మాత్రం తెలియదేమిటి రాన్న అంది బొంగమూతి పెట్టి గారంగా జయలక్ష్మి ఏమిటి తెలుసు అని నవ్వేశారు రామనాథం జయలక్ష్మి తన గదికి వెళ్ళిపోయిన తర్వాత స్టీలు మరచింపుతో మంచినీళ్లు రామనాథం గదిలో టేబుల్ మీద పెడుతూ బాబుగారు పిలిచింది తాయారమ్మ రామనాథాన్ని పక్క మీద వెళ్ళకిలా పడుకుని కళ్ళు మూసుకున్నవాడల్లా ఒత్తిగిలి కడులు విప్పి నవ్వుతూ ఏం తాయారమ్మ పాపం ఇవాళ అలసిపోయావు పని అయిపోయిందా అమ్మాయి కాస్త సాయం చేసే పిల్ల కాదు అన్నారు సానుభూతిగా ఏ పాటి పడిలేండి అమ్మాయి సాయం కావాలా ఈ మాత్రం దానికి నేను మాట చెప్తాను వింటారా అంది తాయారమ్మ చెప్పు అందరూ చెప్పే మాటలు వింటూనే ఉన్నాను నవ్వాడు రామనాథం రాఘవయ్య గారి అబ్బాయి గిరికి మన జయలక్ష్మిని ఇస్తేనో అని రామనాథం గారి ముఖంలోకి చూసింది తాయారమ్మ చూద్దామన్నారు సాలోచనగా రామనాథం కనుక్కోండి ప్రయత్నిస్తాం ఘటన అనేది ఒకటి ఉంటుంది కదా అలాగే అన్నారు రామనాథం మళ్ళీ కళ్ళు మూసేసుకుంటూ వెళ్ళిపోయింది తాయారమ్మ అయిందా డిన్నరు తలుపు తీసి నవ్వుతూ ప్రశ్నించింది శాంతి జవాబుగా ఆ అని తను చిన్నగా నవ్వాడు పార్థు తరువాత అతన్ని అనుసరించి అతని గదిలోకి నడిచింది శాంతి పార్థు మంచం మీద చతికిల పడి కూర్చుంటూ వాళ్ళు ఏమిటి వడ్డిచ్చారో కబుర్లేమిటో అన్నీ ఇప్పుడే చెప్పేయాలా అన్నాడు నవ్వుతూ ఆ ఇప్పుడే చెప్పేయాలి అంది శాంతి అతని ఎదర కుర్చీలో కూర్చుంటూ తర్వాత అతని గదిలోకి రాఘవయ్య గారు కిరి చంద్రమ్మ ఒకరి తర్వాత ఒకరు వరుసగా వచ్చారు ఇవాళ ఏమిటో ఈ మామయ్య ఇంటికి భోజనానికి వెళ్ళిపోయావు మాట మాత్రమన్నా చెప్పకుండా అన్నారు రాఘవయ్య నవ్వుతూ ఏమిటి చేశారు వంటలు అడిగింది చంద్రమ్మ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ ఇంట్లో భోజనం ఎలా ఫీల్ అయ్యావు అని అడిగాడు గిరి అందరికీ నవ్వుతూ రాఘవయ్యను చూస్తూనే నిల్చున్న పార్తూ జవాబులు చెప్పలేదు మీరు ఇంట్లో లేరు చెప్పలేదు క్షమించండి అని రాఘవయ్యకి నాకు నాకిష్టమని పాయసం చేసిన తాయారమ్మని చంద్రమ్మకి నిజవేరా గిరి అని చెప్పలేని అనుభూతి గతమంతా కనుల ఎదురు గజిబిజిగా కదులుతుంటే మనసంతా పచ్చిగా బాధగా తయారయ్యి ఎందుకో ఏడుపు వస్తుంటే నవ్వుతూ భోజనం ముగించాను మావయ్య ఆరోగ్యం బాగలేదట బాగులేడు మనిషి నీరసించిపోయాడు అన్నాడు పార్థు విచారంగా జయ అభినందనలు చెప్పిందా నవ్వుతూ అడిగాడు చెప్పింది తాను నవ్వుతూనే చెప్పాడు పార్తు నువ్వు తిరిగి చెప్పేయలేకపోయావా అన్నాడు గిరి ఎందుకు పరీక్ష తప్పినందుకు అందరూ నవ్వారు గలగల తర్వాత రాఘవయ్య గారు చంద్రమ్మ కుర్చీలోనూ గిరి తర్వాత పార్తూ శాంతి వరుసగా మంచం మీద కూర్చున్నారు పనివాడిని పిలిచి ఇందాక హోటల్ నుంచి వచ్చిన స్వీట్లు అరడజన్ పట్టుకురా అన్నారు రాఘవయ్య ఐదు నిమిషాల్లో ఒక ట్రేలో అరడజన్ జహంగీర్లు పట్టుకుని వచ్చాడు పనివాడు కృష్ణయ్య ఒక జహంగీర్ తీసి పార్తుకి ఇచ్చాడు ముందుగా రాఘవయ్య థ్యాంక్ యూ అన్నాడు పార్తు అది తీసుకుంటూ తర్వాత అక్కడ ఉన్న అందరికీ తలా ఒకటి ఇచ్చి కృష్ణయ్య పిలిచాడు ట్రే టేబుల్ మీద ఉంచి గడప అవతలు నిలిచిన కృష్ణని రాఘవయ్య పావయ్య అంటూ లోపలికొచ్చాడు కృష్ణ అతనికి జహంగీర్ ఇచ్చారు రాఘవయ్య రెండు చేతులు దోసిలు పట్టి సంతోషంగా నవ్వుతూ తీసుకున్నాడు కృష్ణ ఎలా ఉన్నాయి రేపు పార్టీకి అని చేయించాను గిరి ఉదయాన్నే వెళ్ళి రామనాథం గారిని జయలక్ష్మిని పిలుచుకురా అన్నారు రాఘవయ్య అందరి వైపు ఓసారి కలిగి చూసి గిరికి చెపుతూ బ్రహ్మాండంగా ఉన్నాయి బాబయ్యా అన్నాడు కృష్ణయ్య చప్పున నవ్వారందరూ పార్తూ ఉద్యోగం వచ్చేవరకు నా వ్యాపార వ్యవహారాలు చూస్తావా అడిగారు రాఘవయ్య నాకేం తెలుస్తాయి అయినా ఏవైనా చెప్పండి చేస్తాను అదే చెప్పినదే ఓయ్ తప్పకుండా చేస్తాను థ్యాంక్స్ అని పార్తూ చెయ్యి పట్టి నొక్కి వదిలేస్తూ పడుకో చాలా రాత్రి అయింది ఇవాళంతా హడావుడే అని లేచి అవతరికి వెళ్ళిపోయారు రాఘవయ్య జయలక్ష్మి నీతో ఫ్రీగా మాట్లాడిందా అడిగాడు గిరి ఏ ఉన్నాయి మాటలు అభినందనలు చెప్పింది తేలిక నవ్వేశాడు పార్తు మామయ్య తాయారమ్మ అంది శాంతి వారిద్దరికీ నేనంటే అభిమానమే కొసరి ఆప్యాయంగా వడ్డన చేసింది తాయారమ్మ రాత్రి నాతో భోజనం చేయాలని రాత్రిళ్ళు తినటం మాని భోజనం చేశారు మామయ్య మరి జయలక్ష్మి నీతో భోజనం చేయలేదేమిట్రా నవ్వుతూ అడిగాడు గిరి కూర్చుంది అని అక్కడ జరిగింది చెప్పాడు పార్తు నీకెందుకో నీకెందుకు ఎలాగో అయిపోయింది ఎందుకు చెప్పావు అన్నాడు గిరి మావయ్య ముఖం చూసి ఆమె జీవితం పాడైతే బాధపడేది మావయ్య కదా అన్నాడు పార్తు మావయ్య కూతురి కోసం కూతురి మాటతో నిన్న ఇంట్లోంచి వెళ్ళగొట్టిన మావయ్య నిరసనగా నవ్వాడు గిరి అలా అనుకురా గిరి అతను నన్ను ఇంట్లోంచి గెంటాడా నిజానికి నేను వెళ్ళిపోతుంటే బాధపడి ఉంటాడు అతడి మనశ్శాంతి కోసం అడుగడుగునా చేదరించుకునే జయలక్ష్మికి దూరంగా పోతే కానీ చదివి పాస్ అవ్వలేదేమో అనే ఆ భయం తాత్కాలికమైన జయలక్ష్మి అవమానించిన మీదట నిర్ణయం కూడా ఉందనుకో నువ్వు ఆదరిస్తావనే నమ్మకం గట్టిగా ఉండబట్టి ఆ ఇల్లు వదిలాను కానీ లేకపోతే ఎక్కడికి పోయేవాణ్ణి నా చదివేమవుతుంది సరాసరి పరారీ అయిపోతే నష్టం నాది కదా ఈ రెండు సంవత్సరాల్లో జాలీ అభిమానం ఏదవని మావయ్య నాకు ఎంత డబ్బు ఇచ్చాడు సర్లే చెప్పావు జయలక్ష్మి చీ కొట్టేసింది మళ్ళీ తోకముడుచుకున్నావు జయలక్ష్మి ఉత్త ఫూల్ వాగడవే తప్ప ఆలోచన నిదానం అస్సలు లేవు గుడ్ నైట్ పెడుతున్నావు లేచి నిల్చుంది శాంతి గిరి కూడా లేచి నిల్చున్నాడు గుడ్ నైట్ అని చెప్పి తలుపు వేసుకున్నాడు పార్థు అనారోగ్యంతో చిక్కి క్షీణించిపోయే రామనాథం మంచి చెడు తెలియకుండా విడిసిపడే జయలక్ష్మి ఆ ఇంటినే నమ్ముకుడి రోజులు వెళ్లదీసే తాయారమ్మ తనవైపు ఆరాధనగా చూసే శాంతి నిర్మలమైన స్నేహంతో తనకు ఆశ్రయమిచ్చిన గిరి ఏదో అంతరాంతరాల్లో ఆశ ఉన్నట్లు చూసి గౌరవించి అభిమానించే రాఘవయ్య పన్నెండు దాటే వరకు అతని మస్తిష్కంలో గిరిగిలా తిరిగి నిద్రపోనే లేదు పార్థు సాయంత్రం పార్టీ అతిథులను ఆహ్వానించడం ఒకటే ఒకటే హడావుడి శాంతి ఉదయం ఎనిమిది గంటలకే తయారై వెళ్లిపోయింది ఫ్రెండ్స్కి ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వడానికి గిరి నిద్రపోతున్న పార్తులు తట్టి లేపాడు ఒరై లేవరా కార్డులు ఇచ్చి వద్దాం మీ మావయ్యను జయలక్ష్మిని తాయారమ్మను ప్రత్యేకంగా ఆహ్వానించమన్నారు నాన్న అని బతుకంగా ఒళ్ళు తెరిచి క కడు లేచి టైం ఎంత అయింది అడిగాడు పార్తు ఎయిట్ థర్టీ శాంతి అప్పుడే పిలుపులకి వెళ్ళిపోయింది ఏంటి అలా అలసిపోయినట్లు నిద్రపోయావు అన్నాడు నవ్వుతూ గిరి ఏంటో చాలా రాత్రి వరకు నిద్రపట్టలేదు పద ఎంత ఐదు నిమిషాలు తయారైపోతాను అని గిరి వెంట నడిచి దిగువకొచ్చాడు పార్తు అతడు మేడబెట్లు దిగుతుంటే ప్రతిరోజు ఉదయం గుడ్ మార్నింగ్ చెప్తూ నవ్వుతుంది శాంతి ఇవాళ ఆమె కనిపించలేదు తను చాలా ఆలస్యంగా లేచాడు శాంతి ఎన్ని గంటలకు తిరిగి వస్తుంది అడిగాడు గిరిని ఏమో టిఫిన్ తిరిగిపోయింది మళ్ళీ వాళ్ళతో వస్తుందేమో నవ్వుతూ అన్నాడు గిరి తాను నవ్వాడు చిన్నగా పార్తు పావు గంటలో స్నానం టిఫిన్ అన్నీ కానిచ్చి తయారయ్యాడు పార్తు రాఘవయ్య గారు పిలవలసిన వాళ్ళ లిస్టు రాసిన కాగితం ఇచ్చి ఆటో మీద వెళ్ళండి వాడు అయి నిల్చున్నాడు రోడ్డు మీద ఒరే గిరి ముందు రామనాథం గారింట్లో చెప్పండి మధ్యాహ్నం భోజనానికి కూడా ఇక్కడికే వచ్చేయమనండి సరదాగా గడుపుదామని చెప్పండి ఈ తొందరగా వెళ్ళండి అన్నారు రాఘవయ్య మిత్రులిద్దరు నవ్వుకుంటూ ఆటోలో కూర్చున్నారు ముందు మామయ్య ఇంటికే వెళదామంటావా అడిగాడు గిరి పార్థుని నేను రోడ్డు మీదే ఉండిపోతాను నువ్వు వెళ్ళి పిలుకు పిలుచుకురా ఏం భయమా భయం కాదు జయలక్ష్మికి ఏమిటో నా ముఖం చూస్తే మంట ఎందుకు ఉదయానే ఆమె కంటపడటం పర్వాలేదులేరా ఆ మంట ఎలా ఉంటుందో నేను చూస్తాను ఎందుకురా అసలు తండ్రిని పార్టీకి రానివ్వదు ఏదో పేచి పెడుతుంది రాకపోతే మానేని కాని రా ఇద్దరం వెళ్దాం మౌనంగా ఉండిపోయాడు పార్తు తర్వాత పార్టీ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నారు రామనాథం ఇల్లు రాగానే ఆటో దిగుతూ పార్తూ నువ్వెవరా కాట అడిగిరి బాగుంది అత్త సోమ్మ అల్లుడు దారపోసినట్లు పార్టీ ఇచ్చేది నువ్వు పిలుపు నాదేనా పదా నువ్వే ఆహ్వానించు నవ్వుతూ గిరి వెంట నడిచాడు పార్తు వీధి వరండాలోనే పేపర్ చూస్తూ కూర్చున్న రామనాథం ఒకరి తర్వాతగా ఒకరుగా వస్తున్న వీరిద్దరిని చూసి సంభ్రమంగా రండి రండి అని ఆహ్వానించాడు కాడు రామనాథానికి ఇచ్చి మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడికే వచ్చేయమన్నాడు నాన్ వచ్చేయమన్నారు నాన్నగారు తప్పక దయచేయాలి అన్నాడు గిరి చేతులు జోడించి వినయంగా నమస్కరిస్తూ అలాగే అన్నాడు రామనాథం నవ్వుతూ పెద్దగా పరిచయం స్నేహం లేదు కానీ రాఘవయ్య రామనాథానికి తెలియని వ్యక్తి కాదు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఒకరికొకరు ఎదురైతే నవ్వుతూ పలకరించుకుంటారు నమస్కార ప్రతి అయ్యాక జయలక్ష్మి తాయారమ్మ అని ఆగి రామనాథ ముఖంలోకి చూశాడు కిరి జయ ఇంకా లేచినట్లు లేదు తాయారమ్మ లోపలేదో పనిలో ఉన్నట్టుంది పేరు పేరిన పిలవాలా ఏం వస్తానులే కాటిచ్చావుగా అని నవ్వేశారు రామనాథం సరే మరి సెలవు అని నమస్కరించి తిరిగాడు గిరి వస్తాను మావయ్య అని చెప్పి గిరి వెంట నడిచాడు పార్తు అరే బాప్రే ఎన్ని గంటలకు లేస్తుందిరా జయలక్ష్మి అన్నాడు గిరి ఆటోలో కూర్చుంటూ నవ్వి అంతే ఇప్పుడు చదువు లేదుగా మరీ పడు పడుకుంటుంది అన్నాడు పార్తు మళ్ళీ పరీక్ష కట్టదా ఏమో అటుపైన మరొక వైపు మళ్ళీంది వారి సంభాషణ పిలవాల్సిన వాళ్ళ లిస్టు గురించి పరీక్ష పాస్ అయినందుకే నాన్నంత అట్టహాసంగా పార్టీ చేస్తున్నారు మా శాంతి పెళ్లి ఎలా చేస్తారో అన్నాడు గిరి నవ్వుతూ జవాబుగా నవ్వి ఊరుకున్నాడు పార్తు వాడు తిరిగి వచ్చేసరికి పన్నెండు దాటింది వస్తూనే శాంతి వచ్చిందా నానమ్మ ప్రశ్నించాడు గిరి చంద్రమ్మను ఇంకా రాలేదురా బాబు మీకెక్కడా కనిపించలేదా అడిగిందామే దానికి బాతాకానీలు ఎక్కువలే వస్తుంది అని నవ్వారు రాఘవయ్య మరో ఐదు నిమిషాల తర్వాత వచ్చింది శాంతి ఎవరిని ఆహ్వానించావేంటి ఉదయం నుంచి సాయంత్రం వరకు అని శాంతి వైపు చూసి నవ్వుతూ ప్రశ్నించాడు పార్థు పిలిచిన వెంటనే వెళ్ళిపోనివ్వరుగా కాఫీ తాగమని కాసేపు కూర్చోమని మర్యాద చేస్తారు మా ఆడవాళ్ళు మీ మగవారిలా సరే వస్తాం వెళ్ళు అనరు అంది శాంతి తాను నవ్వుతూ సాయంత్రం పార్టీ ఒక పెళ్లి పార్టీలా జరిగింది అందరూ వెళ్ళిపోయాక మరో అరగంట ఆగి వెళ్లారు జయలక్ష్మి రామనాథం మీరు మా ఇంటికి రావటం ఇదే కదూ నవ్వుతూ జయలక్ష్మి చేయి పట్టుకుంటూ ఆమె రాగానే పలకరించింది శాంతి అవును మీరు మా ఇంటికి రాలేదు అంది జయలక్ష్మి సారీ క్షమించాలి అన్నయ్య మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తానని అనటంతో రాలేకపోయాను పోన్లేండి మీరు పిలవకపోయినా నేను వచ్చానుగా రండి కూర్చోండి అని ఓ దాకా ఆమెను నడిపించి మరొకరిని పలకరించడానికి వెళ్ళిపోయింది శాంతి మళ్ళీ పార్టీ ముగిసి అందరూ వెళ్ళిపోయేదాకా శాంతితో మాట్లాడటం పడలేదు జయలక్ష్మికి రండి కాసేపు కూర్చోండి అప్పా పరీక్ష పాస్ అయినందుకు ఇంత పార్టీనా అని శాంతి చేపట్టుకులాగింది జయలక్ష్మి జయలక్ష్మి పక్క కుర్చీలో కూర్చుని ఖర్చీఫ్తో నుదుట పట్టిన చెమట బిందువులు ఒత్తుకుంది శాంతి మా పార్తూ ఒక సర్వెంట్లో తిరుగుతున్నాడే మీ ఇంట్లో నవ్వుతూ అంది జయలక్ష్మి శాంతి మనసు నొచ్చుకుంది లేదండి మేము అతని చేత ఏ పనులు చేయించాం మాకు నౌకర్లున్నారు పార్టీ కదా హెల్ప్ చేశారేమో సరదాగా మా అన్నయ్య అతను కూడా తిరగటంలా అంది శాంతి ఇంకా అతను మీ ఇంట్లోనే ఉన్నాడా ఉంటాడా ఏమో నాకు తెలియదు ఆమె సంభాషణ రుచించడం లేదు శాంతికి ఓ నిమిషం మౌనం తర్వాత మీరు అతను తరచూ సినిమాలు చూస్తూ ఉంటారంటగా బాగా పరిచయమే అనుకుంటానే చెప్పలేదా అతను మీకెవరు చెప్పారు అతను నేను కలిసి సినిమాలు చూస్తామని నవ్వుతూ అడిగింది శాంతి మా ఫ్రెండ్స్ ఓ అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట మీకు అంటే కరుబొబలు చిట్లిచ్చింది జయలక్ష్మి ఇతరుల విషయాల్లో శ్రద్ధ తీసుకునేవారు నొక్కి అంది శాంతి మీరు మాత్రం మరొకరి విషయాలు తెలుసుకోకుండా ఉంటారు ఏమిటి కానీ మా పార్తు ఎక్కడ పడుకుంటాడో అతని గది ఎక్కడో చూపించండి అని లేచి పిలిచింది నిలిచింది జయలక్ష్మి ఏ అతనితో మీరు మాట్లాడరా అతన్నే చూపించమనండి అతనితో మాట్లాడటం అంటే నాకు ఎలర్జీ మీకు తెలుసు అనుకుంటాను అలాంటప్పుడు అతని గది కూడా చూడనవసరం లేదు రామ్మా వెళ్ళిపోదాం మనమే చాలా రాత్రి వరకు ఉండిపోయాం అంటూ రామనాథం ఒకటికి రావడంతో శాంతి వైపు చురుగ్గా చూస్తూ వెళ్తున్నామండి అన్నట్లు మీరు పరీక్ష పాస్ అయ్యారుగా కంగ్రాచులేషన్స్ అంది వెటకారంగా జయలక్ష్మి థ్యాంక్ యూ అంది శాంతి నవ్వుతూ వారు రోడ్డు మీద ఆటో ఎక్కే వరకు రాఘవయ్య పార్తు గిరి శాంతి వెంట వెళ్ళారు మర్నాడు పార్తు గదిలో తాను అతను కూర్చుని పేకాడుతున్నప్పుడు అంది శాంతి ఏమో అనుకున్నాను మీ జయలక్ష్మికి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో కూడా తెలియదు అంది శాంతి అవును నిన్ను కూడా ఏదో మాట అని నొప్పించి ఉంటుంది మా జయలక్ష్మి అని నవ్వాడు పార్తు ఆమె మా పార్తు అన్నప్పుడు మరి నేను ఆమెను మీ జయలక్ష్మి అనవద్దు ఆమె మా పార్తూ అందా నవ్వుతూ అడిగాడు పార్తు మా పార్తూ గది చూపించండి అంటే మా అనే పదానికి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది మిమ్మల్ని విపరీతంగా ద్వేషించే ఆమె మా అనే మాట ఎలా ఉపయోగించిందా అని ఆశ్చర్యం అక్కర్లేదు నేను పుట్టింది ఎక్కడో నాకు తెలియదు కానీ నేను జయలక్ష్ నేను జయలక్ష్మి ఒక తల్లి ఒడిలేన వడిలోనే గా పెరిగాము జయ ఏమైనా నిన్ను నొప్పించి ఉంటే క్షమించు శాంతి ఆమె ఎంత నన్ను ద్వేషించినా తనపై నాకు జాలెందుకో తెలుసా పొత్తిగా సభ్య సమాజంలో ఎలా మెసురుకోవాలో తెలియని మనిషి ఆమెలా తయారవటానికి మామయ్య పెంపకలోపమే గట్టిగా మందలించలేరు అన్నాడు పార్థు గబగబ నేను ఆమె మాటల్ని సీరియస్గా తీసుకోలేదు రండి జయలక్ష్మి నీకు పరిచయం అయింది నిన్ననే అనుకుంటాను తెలుసు కాలేజీలో చూస్తుండేదానిగా కానీ మాట్లాడింది నిన్ననే తర్వాత ఇంకేమీ మాట్లాడలేదు పార్తూ సీరియస్గా పేకముక్కలు చూడటం ఆటలో ఆడటంలో పడిపోయాడు మీరు ఎంతో ఆలోచించి ఆడతారు కానీ ప్రతిసారి ఓడిపోతారు నేనే గెలిచాను గేమ్ అయిపోయింది అంది శాంతి కలగలా నవ్వుతూ పోనీలే అని తాను నవ్వి బతుకంగా చేతులు వెనక్కి విరిచి లేచి నిల్చుట్టు మరి నన్ను పోనిస్తావా ఎక్కడికెళ్తారట పేకముక్కలు పొత్తి పడుతూ అంది అడిగింది శాంతి అలా పార్కు వైపు తిరిగి వస్తాను నేను కూడా రానా నవ్వి ఎందుకు పేదవాడిని అపవాదులు పాలు చేస్తారు అన్నాడు పార్తు ఎందుకు పేదవాడిని అపవాదులు పాలు చేస్తావు అన్నాడు పార్తు అపవాదులా ఆశ్చర్యంగా అడిగింది శాంతి కాదా మరి శంకర్ జయలక్ష్మి కలిసి తిరుగుతున్నారు పార్థు శాంతి కలిసి తిరుగుతున్నారు అని ఫ్రెండ్స్ అంతా చెవులు కోరుకుంటున్నారు నిజమా పార్తు నిజం గమనించాను అనుకోనియండి కలిసే తిరుగుతాం ఏం చేస్తారు ఏడవనియండి మీ జయలక్ష్మి అడిగింది ఆ అమ్మాయి ఏదో అసూయతో అలా అంటుందనుకున్నాను ఇవాళ మీతో తప్పక వస్తాను ఐదు నిమిషాల్లో తయారైపోతాను లేచి నిల్చుంది శాంతి నేను ఎటు వెళ్ళటం లేదు అన్నాడు పార్తు మంచం మీద చతికిన పడి కూర్చుంటూ ఏమిటి ప్లీజ్ నిజంగా బోర్గా ఉంది ఇంట్లో అందుకే ప్యాక తీసుకుని మీకు వచ్చాను వెళ్దామండి కారంగా అడిగింది శాంతి మగవాణ్ణి నాకేమిటి కానీ శాంతి నా మూలంగా నువ్వు నిందపడటం నాకు ఇష్టం కాదు ఇదివరకు ఇలాంటి అభిప్రాయం మిత్రులలో వచ్చేలా తిరుగుతున్నామని తెలిసి ఉంటే అసలు ఇంట్లోంచే వెళ్ళిపోయేవాడిని కానీ నిన్న పార్టీలో ఓ మూల కుర్చీలో కూర్చున్న ఇద్దరు పెద్ద మనుషులు మన గురించి కుసుకుసలాడి నవ్వుకోవటం చూసి నా మనసు చాలా బాధపడింది లోకం గుట్టిది శాంతి ఒక ఆడ మగా కలిసి తిరిగితే అభాండం వేయటానికి జంకరు మనుషులు మారనుకోవటం ఇలాంటి విషయాల్లో ఒట్టి బోటకమే మీరు చాలా ధనవంతులు నీకు అందం చదువు ఉన్నాయి ఎంతో ఉన్నవాడిని అల్లుడిగా తెచ్చుకోవాలని మీ నాన్నగారు కలలు కంటూ ఉంటారు నిన్న వాళ్ళ సంభాషణ విన్న తర్వాత అనుకున్నాను శనిలా మీ ఇంటికి నేను ఎందుకు వచ్చానా అని అయితే మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారా రెండు మూడు రోజుల్లో రూమ్ తీసుకుని నాన్నగారికి గిరికి ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను వద్దు వెళ్ళొద్దు ఎవరేమనుకున్నా మరేమీ పర్వాలేదు మీరేమీ భయపడిన అవసరం లేదు రేపు గిరితో సంప్రదించి నిర్ణయం తీసుకుంటాను పదండి అలా పార్క్వే పెళ్దాం ప్లీజ్ ప్లీజ్ ఇద్దరూ నవ్వారు గలగల మీరేమీ అనుకోరంటే ఒక మాట అంది శాంతి ఏమిటి ఏవి అనుకోను మీరు చాలా అందంగా ఉంటారు నవ్వుతుంటే నవ్వుతుంటే మరీను మళ్ళీ నవ్వుతూ నేను అందంగా ఉంటానా నవ్వితే మరీను నిజమే నల్లగా ముఖం తెల్లగా పళ్ళు అందమే మరి అన్నాడు పార్తు ఏమంత నలుపు నల్లవాళ్ళు బాగుండరు ఏమిటి మీ ముఖంలో ఎంత కళ ఉందని కళ అందుకే దరిద్రుణ్ణి తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న నిర్భాగ్యుణ్ణి అలా ఎందుకు అనుకోవాలి తల్లిదండ్రులు లేకపోయినా అన్న వస్త్రాలకు ఇబ్బంది పడలేదు దర్జాగా ఇంజనీరింగ్ కోర్సు చదివారు అది అదృష్టం కదూ నిజమేలే కానీ నిన్ను ఆ పార్టీకి వచ్చాడు చూశావా కాసేపు నా వెనకే తిరిగాడు వర్మ అని నల్లత్తాల కళ్ళజోడు కళ్ళ షర్టు అని ఆగి శాంతి ముఖంలోకి చూశాడు పార్తు అవును అంది శాంతి ప్రశ్నార్థకంగా పార్తు ముఖంలోకి చూస్తూ వాడు చెప్పాడు అందరూ మీ గురించి చెడుగా చెప్పుకుంటున్నారు రా భాయ్ జాగ్రత్తగా ఉండు అని అందుకని నాకేం తెలియదు ఎవరేమనుకున్నా నాకేం భయం లేదని చెప్పాను కదా ఇవాళ మనిద్దరం పార్కుకి వెళ్ళాల్సిందే శాంతి నీకు తెలుసో తెలియదు నేను మీ ఇంట్లో అడుగుపెట్టినది మొదలు నీ మాట ప్రకారం జరిపించుకుంటూ వెంట నన్ను తిప్పుకుంటున్నావు అన్నాడు పార్తు హాస్యంగా ఆహా అలానా నాకు తెలియదే ఇవాళ నేను చెప్పాను తెలిసిందిగా రా అయితే తయారవ్వు తొందరగా తిరిగి వచ్చేద్దాం లేచి అద్దం ముందు నిల్చున్నాడు పార్తు తలదువ్వుకుంటూ బ్లూ షిఫాన్ సిల్క్ చీర కట్టుకుని వదురుగా జడ అల్లుకుని తలలో ఓ పక్కగా గులాబీ తురుముకుంది శాంతి నేను రెడీ మీరింకా షర్ట్ వేసుకోలేదు అని నవ్వుతూ వచ్చి నిల్చున్న శాంతి వైపు చూసి ఒక క్షణం అన్నాడు పార్తూ బీర్వాలో దేనికోసం వెతుకుతూ ఏం కావాలి అలా వెతుకుతున్నారు అడిగింది శాంతి షర్టుకి చిన్న రఫ్ సూది కోసం వెతుకుతున్నాను మరొక షర్ట్ వేసుకోకూడదు అనబోయి మళ్ళీ ఊరుకుంది శాంతి అతను మేడ మీద ఉన్న బాత్రూంలోనే బట్టలు తుక్కుంటాడు ఇస్త్రీకి అతని దగ్గర ఐరన్ బాక్స్ ఉంది తెలుసు శాంతికి పార్తు ఎప్పుడు నీట్గా డ్రెస్ చేసుకుంటాడు ఉండండి సూది దారం కదా కావాలి ఏ కలర్ దారం అని అడిగింది శాంతి ఇదిగో బిస్కెట్ కలర్ షర్ట్ తెలుపు దారం పర్వాలేదన్నాడు స్టాండు ఉన్న షర్టు చూపిస్తూ వెళ్ళిపోయింది శాంతి దారం సూది తేవటానికి డబ్బుకి ఇబ్బంది పడతాడేమో అనే ఉద్దేశంతో రామనాథం ఇంటి నుంచి వచ్చేసిన దగ్గర నుంచి బట్టలు కుట్టించుకోలేదు పార్తు అక్కడ ఉన్నప్పుడైతే అతనే కుట్టించేవాడు ఐదు ఐదారు జతలు పార్తూ ఆ ఒత్తు మావయ్య చాలా బట్టలున్నాయన్న వినిపించుకునేవాడు కాదు ఉంచు కాలేజీకి వెళ్లే కుర్రాళ్ళకి నాలుగు జతలు ఉండాలి అనేవాడు కొత్త బట్టలు వేసుకున్న తన వైపు తృప్తిగా చూసేవాడు మావయ్యను వదిలి రావడం తను పొరపాటు చేశాడా మొట్టమొదటిసారిగా అనుకున్నాడు పార్తు స్టాండును ఉన్న షర్ట్ తీసుకుంటూ నేను రఫ్ చేస్తానంటున్న శాంతి చేతిలో షర్ట్ లాక్కుపోయాడు పార్తు ఒత్తు నాకొచ్చు ఇచ్చే అంటూ పర్వాలేదండి మా అన్నయ్య షర్ట్ అయితే నేను కుట్టనా అంది శాంతి ఐదు నిమిషాల్లో షర్టు మళ్ళీ అతనికి చూపిస్తూ బాగుందా అడిగింది నవ్వుతూ థ్యాంక్స్ బాగుంది పట్టలు కుట్టించుకోవడం నాకు శ్రద్ధ లేదు ఎప్పుడు మామయ్య కుట్టించేవారు అన్నాడు పార్తు ఆమె చేతిలోని షర్టు తీసుకుంటూ ఆమె మాట్లాడలేదు రోడ్డు మీద పార్తు పక్కన నడుస్తూ ఇవాళ మనని జయలక్ష్మి చూస్తే అంది శాంతి ఆ భయం ఉన్నట్లయితే నాకు కూడా ఎందుకు ప్రయాణమయ్యావు నా కూడా ఎందుకు ప్రయాణం అయ్యావు కొంటిగా ప్రశ్నించాడు పార్తు భయం లేదు ఎలా ఉంటుందా అని అడిగాను జయ మనసు మనల్ని చూడగానే ముఖం చిట్లిచ్చుకుంటుంది నా వైపు అసూయగా చూస్తుంది అసూయ ఎందుకు అతని మాట మధ్యలో ప్రశ్నించింది శాంతి నేను ద్వేషించే పార్తుని శాంతి ప్రేమిస్తుందా అనేసి నాలికి ఖర్చుకుని ఎక్స్క్యూజ్ మీ శాంతి నువ్వు నన్ను అభిమానిస్తున్నావని అసూయ పడుతుంది అన్నాడు పార్తు అవును పార్థు మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అంది శాంతి మౌనంగా అతని వెంట పార్కు వరకు నడిచి ఒక పదచాటున పచ్చికలో కూర్చున్న పార్తు పక్కన కూర్చుంటూ వద్దు శాంతి అలాంటి అభిప్రాయం నీ మనసులోకి రానియకు నేను దరిద్రుణ్ణి వాణ్ణి షు అని అతని చెయ్యి పట్టుకుని దరిద్రుడేమిటి రేపు ఎల్లుండో పెద్ద ఇంజనీర్ అవుతారు మేమంతా ఉండగా దిక్కులేని వారు ఎలా అవుతారు అంది శాంతి ఇంకా ఏమో చెప్పబోతున్న అతన్ని వారిస్తూ ఇంజనీర్ అయినంత మాత్రాన దరికుండా అయిపోతానా శాంతి అయినా నాకు ఇష్టం కాదు నేను ఒక మిత్రురాలుగా మాత్రమే అభిమానిస్తున్నాను అంతకుమించి ఎటువంటి ఆలోచన నా మనసులోకి రాదు ఖచ్చితంగా చెప్పాడు పార్తు శాంతి ముఖం ఒక్కసారిగా చిన్నబోయింది తల వంచి కట్టి చికుళ్ళు చీదుపుతూ మౌనంగా ఉండిపోయింది సారీ శాంతి నీ మనసు రొప్పించానేమో క్షమించు నాకు ఇప్పట్లో పెళ్లి గురించి ఆసక్తి లేదు పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందుగా నీ గురించే ఆలోచిస్తాను అన్నాడు పార్తు థ్యాంక్స్ బరువుగా ఊపిరి పీల్చి వదిలింది శాంతి హాల్లో హలో శాంతి గుడ్ ఈవినింగ్ సన్నని జయలక్ష్మి గొంతు పడ్డట్టు కదిలి పిలుపు వినవచ్చిన దిక్కు తలతిప్పి చూసింది శాంతి చిరునవ్వు ముఖాన పురుముకుంటున్న జయ ఆమె వెంట శంకర్ కూడా ఉన్నాడు దెయ్యం చూసింది దెయ్యము చూసింది కొనిగాడు పార్తు మీరు పార్థు అట కదా నమస్తే అన్నాడు శంకర్ వారి సమీపంలోకి వస్తూ నమస్తే అవును నా పేరు పార్థుయే రండి కూర్చోండి ఆహ్వానించాడు పార్తు మీ దగ్గరే మీరిద్దరేనా కిరీ కూడా వచ్చారా అడిగింది జయలక్ష్మి శాంతి పక్కన కూర్చుంటూ అతను వచ్చాడు ఇప్పుడే అలా ఎటో వెళ్ళాడు పార్తు జవాబు చెప్పాడు నిన్న అడగలే ఆమెను అడుగుతా అంది జయలక్ష్మి పార్తు వైపు రుసరుసా చూస్తూ ఎవరు చెప్పినా అదేనమ్మా సమాధానం మీ ఇద్దరు మీకు కూడా ఎవరైనా వచ్చారా నవ్వుతూ అడిగింది జయలక్ష్మి శాంతి జయలక్ష్మిని శాంతి మేమిద్దరవే కూర్చో శంకర్ శంకర్ చేయిపట్టి లాగుతూ అంది జయలక్ష్మి శంకర్ కూర్చున్నాడు జేబులోని సిగరెట్ తీసి వెలిగిస్తూ మీకు ఎలర్జీనా అడిగాడు నవ్వుతూ పార్తుని పర్వాలేదు కాల్చుకోండి అన్నాడు పార్తు సిగరెట్ ఆఫర్ చేయబోతే అడ్డు పెట్టి మృదువుగా తిరస్కరించాడు నో థ్యాంక్స్ అంటూ పార్తు పొడిగా జవాబిచ్చింది జయలక్ష్మి మామయ్య ఆరోగ్యం బాగుందా అని అడిగితే ఏం మాట్లాడాలో ఎవరికీ తోచడం లేదు రెండు మూడు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి మా పార్తు అంటే మీకు ఎలాంటి అభిప్రాయం శాంతి అడిగింది జయలక్ష్మి నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ పకపక నవ్వి ఆమె ఏం తెలివి అతని ఎదురుగా ఏం చెప్తారు పార్థు చాలా సంస్కారం గల వ్యక్తి మంచివారు అంటారు అన్నాడు శంకర్ అంతే అంది శాంతి తాను నవ్వుతూ తనను అడిగే బదులు నాపైన మీ అభిప్రాయం నువ్వు చెప్పకూడదు అన్నాడు పార్తు పెదవుల చాటును నవ్వు దాచుకుంటూ జయలక్ష్మి వైపు చూస్తూ నేను చెబుతాను జయా పార్తు నా బాపతో మనిషి కాదు ఆ మాట అతన్ని చూడగానే ఎవరైనా చెప్పగలరు అన్నాడు శంకర్ పాపతూ అన్న పాదం ఎవరికి తోచిన అర్థం వారు తీసుకున్నారు శంకర్ లాంటి జులాయి మనిషి కాదు పార్తు అని శాంతి శంకర్ లాంటి సంస్కారవంతుడు టేస్ట్ తెలిసిన నవనాగరికుడు కాదు పార్తు అని జయలక్ష్మి నీలాంటి వాడిని నేనెలా అవుతానులే అని పార్తు అనుకున్నారు తర్వాత ఐదారు నిమిషాలు మాత్రమే ఉండి వెళ్ళిపోయారు అక్కడ నుండి జయలక్ష్మి శంకర్ వాళ్ళిటు ఎందుకు వచ్చినట్లు అని ప్రశ్నించి నవ్వింది శాంతి పార్తూ వైపు చూస్తూ మనని చూసి ఒక అపనింద వెయ్యటానికి నువ్వు గమనించావో లేదో మన ఇద్దరినీ కలిపి శంకర్ ఫోటో తీశాడు అన్నాడు పార్తు మళ్లీ తర్జని ఎత్తి చూపిస్తూ అదిగో చూడు సిమెంట్ పెంచి అవతల నిల్చున్నారు వాళ్ళు అక్కడ నుంచే ఏం చేసుకుంటాడు రాస్కెల్ ఇప్పుడే అడుగుతానుండండి కెమెరా లాక్కుంటాను అని లేవపోయిన శాంతి చెయ్యి పట్టుకున్నాడు పార్తు ఒత్తు అని మృదువుగా నవ్వుతూ అతని చేతిలో తన చెయ్యి ఆ స్పర్శ ఆమెలో సన్నని పులకరింత నెమ్మదిగా చెయ్యి వెనక్కి తీసుకుంది ఆమె కడురెప్పలు బరువుగా వాలిపోయాయి సిక్కుతో ముఖం ఎర్రబారింది ఎంత అందంగా ఉంది శాంతి బరువుగా ఊపిరి పీల్చి వదిలాడు పార్తు కొద్ది క్షణాలు నిశ్శబ్దం తర్వాత పార్తు పిలిచింది శాంతి ప్రశ్నార్థకంగా ఆమె ముఖంలోకి చూశాడు పార్తు మీకు ఒకటి రెండు నెలల్లో ఉద్యోగం వస్తుంది వెళ్ళిపోతారు అంది శాంతి చూద్దాం ఉద్యోగం రావాలిగా నవ్వాడు పార్తు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు ఉద్యోగం ఏమిటి తొందరగా వస్తే మంచిదేగా మీకు మావయ్యకు భారం తగ్గుతుంది మేమేమి భారం అనుకోవటంలా మీరు వెళ్ళిపోతారనుకుంటేనే బాధగా ఉంది బాగుంది ఉద్యోగం లేకుండా ఎంతకాలం మీ ఇంట్లో తింటూ కూర్చోమన్నావు మీరు తినటం వలన మా మా మేము తరగతు తరిగిపోవటం లేదు రండి నానమ్మ నాకు పెళ్లి చేసేయమని నాన్నగారిని ఒత్తిడి చేస్తోంది సంబంధాలు సంబంధాలున్నాయని చెబుతున్నారు నా అభిప్రాయం చెప్పనా ఆహా వద్దు కావాలంటే మీకు ఇష్టం కాకపోతే కొంతకాలం పెళ్లి వాయిదా వేయమని అంతేకాదు ఇలా ఏమీ నోరు జారవద్దు సర్లేండి మరి వెళదామా పొద్దు వాలింది పార్కులో లైట్లు వెలిగాయి మనం లేదు నవ్వుతూ లేచి నిల్చున్నాడు పార్తూ వాళ్ళని వీధి వరండాలో ఎదుర్కొని నవ్వుతూ పలకరించారు రాఘవయ్య ఎటు వెళ్లారమ్మా అంటూ సాధారణంగా ఆయన రాత్రి ఏ తొమ్మిది పది గంటల ప్రాంతాన్ని ఇంటికి వస్తారు అలాంటి దీవుడు ఇంత పొందరా ఇవాళ ఇంత పెందరాలే ఎంతకొచ్చినడా అని ఇద్దరూ ఆశ్చర్యపోయారు కారణమేదో ఉండి ఉంటుందనుకున్నారు ఇంత తొందరగా ఇంటికి వచ్చేసారే నాన్న ఆరోగ్యం బాగాలేదా అడిగింది శాంతి లేదమ్మా హైదరాబాద్ నుంచి నా స్నేహితుడు అక్కడ ఒకడు కొడుకుని తీసుకుని వస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చాడు అందుకని సర్లే లోపలికి వెళ్ళు నానమ్మ చెప్తుంది అన్నారు రాఘవయ్య అదే నవ్వుతో నానమ్మ చెప్తుందా ఏం చెప్తుంది ఊహించేసింది శాంతి స్నేహితుడు కొడుకు రావటం నానమ్మ చెప్పటం తనతో సంప్రదించకుండానే ఆయన పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు తండ్రిగా అది తన బాధ్యత అని సరిపెట్టుకుని లోపలికి నడిచింది శాంతి ఏంటమ్మా ఇంత ఆలస్యంగా వచ్చావు మంచిదే అలా సినిమాకి పోకుండా ఇంటికి వచ్చావు ముఖం కడుక్కుని శుభ్రమైన చీర కట్టుకో తొందర చేసిందావిడ ఎందుకు నానమ్మా ప్రశ్నించింది శాంతి ఎందుకేమిటి పెళ్లివారు వస్తున్నారు వచ్చి హోటల్ గదిలో బస్ చేశారట నాన్నకి ఫోన్ చేశారు వెళ్ళు తొందరగా తేబుల్ అంది చంద్రమ్మ ఆమె తలను ఉన్నగా దువ్వి ముడిచుట్టి తెల్లని జుట్టు జరి చీర తెల్లని చుట్టూ జరీ చీర కట్టుకుంది హడావుడిగా నౌకర్లకే ఓ పనులు పురామాయిస్తూ అటు తిరుగుతోంది నవ్వొచ్చింది శాంతికి తిన్నగా తండ్రి కూర్చుని గదిలోకి వెళ్ళింది పేపర్ చూస్తున్న రాఘవయ్య నాన్న అన్న శాంతి పిలుపు విని ముఖానికి పేపర్ అడ్డం తొలగించి నవ్వుతూ ఏమ్మా అన్నారు ఈసారి ఏదో పిలిచేశారు కనుక వచ్చిన వారిని ఎదురు కూర్చుంటాను గాని ఇంకెలాంటి ప్రయత్నాలు చేయకండి నాన్న అంది శాంతి తల వంచి నిలుచున్న ఆమె పెదవులు సన్నగా వణుకుతున్నాయి అంతే అతని కనుబొబులు నేను నేనిప్పట్లో పెళ్లి చేసుకోను బాగుందమ్మా అయితే ఏం చేస్తావు చదువుకుంటాను ఇంకా ఏం చదువు లక్షణంగా పెళ్లి చేసుకోక ఇబ్బందిగా కదిలి కూర్చున్నారాయన మౌనంగా ఉండిపోయింది శాంతి అలాంటి వెరివేషాలు వేసే పిల్లవు కావుగాని ఎవరినన్నా పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నావా రెండు నిమిషాల తర్వాత సూటిగా ప్రశ్నించాడు రాఘవయ్య లేదు ఎవరూ ఏమీ లేదు నాకు తొందరగా పెళ్లి చేసుకోవాలి లేదంతే ఒక నిమిషం ఆమె ముఖంలోకి పరిశీలనగా చూసి ఒక్కగానొక్క కొడుకు నేడో రేపు ఫారిన్ వెళ్తున్నాడు పూరిడు ఆస్తి కోరి వచ్చారు ఈ అదృష్టాన్ని కాలదనుకుంటే అంగీకరించమ్మా ఎంతో ఆలోచించి పెద్దవాళ్ళం పెళ్లి చేస్తాము అంటూ ప్రతిమలాడే ధోరణిలో అన్నాడు రాఘవయ్య శాంతి కన్నుల్లో చప్పున నీరు తిరిగింది అది గమనించిన రాఘవయ్య లేచి ఆమె దగ్గరగా వచ్చి ఆమె తలని మురుతూ సరే తర్వాత ఆలోచిద్దాం ముందు వారి ఎదుట కూర్చోడానికి అంగీకరించావు కదా ముఖం కడుక్కుని ఏదో శుభ్రమైన చీర కట్టుకో అన్నారు రాఘవయ్య వెళ్లిపోయింది శాంతి శాంతికింత హఠాత్తుగా పెళ్లి చూపులా విస్తుపోయాడు క్షణం పారుతూ తర్వాత రాఘవయ్య గారు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉండాలి ఇదివరకటి నుంచే శాంతికి తెలియదు అని తెలికపోయి ఉంటుంటుంది అని సరిపెట్టుకున్నాడు పెళ్ళికొడుకు చాలా హుందాగా అందంగా ఉన్నాడు పెళ్లికొడుకు తండ్రి శేఖరం రాఘవయ్య చాలా రోజుల తర్వాత కలిసిన మిత్రులు కావటం వలన ఒకరినొకరు చూడగానే ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు తర్వాత కుశల ప్రశ్నలు కబుర్లు పది నిమిషాల తర్వాత శేఖరం అన్నాడు ఏదీ అమ్మాయిని చూపించరేమిటి అంది అని నవ్వుతూ అమ్మా శాంతినిలా రమ్మను అన్నాడు రాఘవయ్య అవతల గదిలో తలుపువార నిల్చుని హాల్లో కూర్చుని కబురు చెప్పుకుంటున్న కొడుకుని శేఖరాన్ని పెళ్లి కొడుకుని తొంగి తొంగి చూస్తున్న చంద్రమ్మతో కాఫీ అయిన తర్వాత పిల్లను చూపిస్తాం వయసు వచ్చింది కానీ ఏమీ తెలియదు అని తనలో తానే విసుక్కుని బాబు ఓసారి ఇలా వస్తావా పిలిచింది చంద్రమ్మ అమ్మగారా అడిగాడు రాఘవయ్యని రా శేఖరం అవునమ్మా శేఖరం నీ గుర్తుందా అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు అన్నాడు రాఘవయ్య కుడిబుజన్ నిండా పమిటి చెంగు కప్పుకుని వాళ్ళు కూర్చున్న హాల్లోకి వచ్చి పెద్దదాన్ని అయిపోయాను కదా నాయన అవును మా అబ్బాయి నువ్వు చదువుకునేవారు కదూ అందావిడ నవ్వుతూ శేఖరం వినయంగా లేచి నమస్కరించాడు చంద్రమ్మకు లోపలికెళ్ళి పనివాడి చేత కాఫీ పలహారాలు పంపించింది చంద్రమ్మ కిరీ ఆఫర్ చేశాడు పార్థిని శేఖరానికి అతని కొడుక్కి పరిచయం చేశాడు రాఘవయ్య కాఫీ టిఫిన్ అయిన తర్వాత శాంతి ఆ గదిలోకి వచ్చి ఓ మూలనున్న కుర్చీలో కూర్చుంది ఆమె పక్క కుర్చీలో చంద్రమ్మ కూర్చుంది ఆమెకు పెళ్లి కొడుకు బాగా నచ్చాడు ఈ సంబంధం కుదిరిపోవాలని ఎలా అయినా మనవరాలికి పెళ్లైపోవాలని మౌనంగా దేవుళ్ళకి మొక్కుకుంటోంది మౌనంగా తలవంచు కూర్చున్న శాంతి ఏ వైపు చూడలేదు శేఖరం ప్రశ్నించాడు నీ పేరేంటమ్మా అని చెప్పింది శాంతి అంతే ఆ తర్వాత నిశ్శబ్దంగా కొన్ని క్షణాలు తొరలిపోయాయి మరి వెళదాం అప్పాయ్ అభి అబ్బాయి అభిప్రాయం కనుక్కొని ఉదయం నీకు ఫోన్ చేస్తాను అన్నాడు శేఖరం అలాగే ఈ లోపల అమ్మాయి అభిప్రాయం నేను తెలుసుకుంటాను ఏమిట్రా చేదస్తాం మా ఇంట్లో ఉండకూడదా అన్నాడు రాఘవయ్య ఉత్త స్నేహితుడిగా వస్తే అలాగే కాని వియంకుడు హోదాలో కదా వస్తా అని గలగల నవ్వేసి అమ్మా వస్తాం అని చంద్రమ్మకు నమస్కరించి కిరు విపు మీద చేర్చి రేపు ఉదయం ఓసారి మా హోటల్కి రాబోయే మీరు కూడా అని పార్థుకు చెప్పాడు శేఖరం స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వుతూ పార్తులతో కలచాలనం చేసి రాఘవయ్యకు చంద్రమ్మకు నమస్కరించాడు పెళ్లి కొడుకు నీ పేరెంట్ అబ్బాయి అడిగింది చంద్రమ్మ ఉదయ్ కుమార్ చెప్పాడతను వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ సంబంధం ఎలా కుదిర్చేరా అబ్బాయి అంది చంద్రమ్మ సంబరంగా రాఘవయ్యతో అది అతను అదోలా నవ్వి మనవరాల్ని ఒప్పించు అన్నాడు ఆ రాత్రి ముక్తసరిగా గిరి అనుభవంతో రాఘవయ్య హితోక్తులతో భవిష్యత్తు జీవితం గురించి తీయగా ఆలోచించి చంద్రమ్మ శాంతికి నచ్చ చెప్ప చూశారు ఆమె నాకిప్పుడే పెళ్ళొద్దని మొండికేసింది రాఘవయ్య చిరాకు పడి కసురుకున్నాడు శాంతి కన్నీరు కాచింది మర్నాటి ఉదయం ఆరు గంటలకే రాఘవయ్యను ఫోన్ చేసి నిద్రలేపింది రిసీవర్ అందుకుని హలో అని అవతల నుంచి వచ్చిన మాటలు విని కొంతులో సంతోషం వ్యక్తమయ్యేలా నవ్వు తెచ్చుకుంటూ అమ్మకి చాదస్తాం అబ్బాయి జన్మ నక్షత్రం ఉంటే జాతకం అడిగి ఇద్దరికీ సరిపడుతుందో లేదో అడగమంటోంది అన్నాడు రాఘవయ్య జాతకం లేదు అని జన్మ నక్షత్రం చెప్పాడు అటు నుంచి శేఖరం అతను వెళ్ళిపోతున్నాం మీ అమ్మాయి ఏమంది అని అడిగితే నవ్వేసి అమ్మాయి ఏమంటుందిరా మీ ఇష్టం అనేసింది తర్వాత ఉత్తరం రాస్తా గాని ఓసారి వచ్చి వెళ్ళు అన్నాడు ట్రైన్కి టైం అయింది అబ్బాయికి సెలవు లేదు అన్నాడు శేఖరం చాలా సంతోషం రా శేఖరం సరే వెళ్ళిరా గుడ్ మార్నింగ్ ఫోన్ పెట్టేశాడు రాఘవయ్య రాత్రంతా ఆలోచించి ఏ నిర్ణయానికి వచ్చావు తర్వాత శాంతిని ప్రశ్నించాడు రాఘవయ్య ప్లీజ్ నన్ను క్షమించండి నాన్న ఇప్పట్లో పెళ్ళొత్తు అంది శాంతి అది అంత వద్దంటుంటే ఒత్తిడి చేయకండి అన్నాడు కిరి చంద్రమ్మ ఒకటే విశ్వసలాడిపోయింది లాంటి సంబంధం నీకేం గ్రహం పట్టుకుంది వద్దంటున్నావు అని తలకొట్టుకుంది తర్వాత నక్షత్రాలు నప్పలేదని తన విచారం వ్యక్తం చేస్తూ ఉత్తరం రాసిపడేశాడు రాఘవయ్య స్నేహితుడికి శాంతి నువ్వు అతడిని అంగీకరించి ఉండాల్సింది అన్నాడు పార్థు ఏమీ మాట్లాడలేదు శాంతి పది రోజులు గడిచిన తర్వాత ఓ కాఫీ హోటల్లో జయలక్ష్మి శంకర్ కనిపించారు పార్తుకి హలో పార్తు బాగున్నావా పలకరించింది విజయలక్ష్మి హలో నువ్వు బాగున్నావా అని నమస్కారం అండి అన్నాడు శంకర్ని చూస్తూ పార్తు ప్రతి నమస్కారం చేశాడు చిరునవ్వుతో శంకర్ పార్తు సీరియస్గా చెప్తున్నాను నా గురించే ఏమన్నా నాన్నగారి దగ్గర వాగావా ఇదిగో జాగ్రత్త అని హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక ఫోటో తీసి చూపించింది మళ్లీ బ్యాగ్లో పెట్టేసింది జయలక్ష్మి పెదిస్తున్నావులా ఉంది నాకేం భయం లేదు ఫోటోకి ఫ్రేమ్ కట్టించి జాగ్రత్తగా పెట్టుకో అని మరి వారి ఎదుట నిలవకుండా వెళ్ళిపోయాడు పార్తు అన్నాడే కాని అతని గుండెలు పీచిపీచిమంటున్నాయి తాను శాంతి కలిసి తిరగటంలో తప్పు అపార్థాలు సృష్టించి ఆ ఫోటో రాఘవయ్య గారి ఎదుట పెడితే అతనేమనుకుంటాడు తనని అసహించుకోడు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టాడని జుట్టుపట్టి మర్నాడే ఇంట్లోంచి బయటికి ఈడ్చేస్తాడు చిచి తన రోజులు బాగాలేవు దిక్కులేని వాణ్ణని అందరి దగ్గర ఎంత మంచిగా వినయంగా ప్రవర్తించి రోజులు వెలదీస్తున్నా ఏదో ఒక అఘాతం వస్తోంది తనకేదన్నా తొందరగా ఉద్యోగం వస్తే బావును ఎంత దూరమైనా వెళ్ళిపోయేవాడు కుదురులేని మనసుతో ఇల్లు చేరాడు మంచం మీద వెళ్ళకిలా పడుకుని కళ్ళు మూసుకున్నాడు ఎటుపోయావు నీకోసం మధ్యాహ్నం నుంచి వెతుకుతున్నాను ఇదిగో నీకు ఇంటర్వ్యూ కాలొచ్చింది వచ్చింది అని ఓ కాగితం కుడిచేత్తో పట్టుకుని పార్తూ పక్కలో కూర్చుని ఎడంచేత్తో చేత్తో అతన్ని తట్టాడు గిరి ఉలికిపాటుగా సంభ్రమంగా దిక్కులు లేచి కూర్చుంటూ నిజం అన్నాడు పార్తు నిజం ఇదిగో అని ఆ కాగితం పార్తుకిచ్చాడు గిరి మావయ్యకి సీరియస్గా ఉంది వెంటనే బయలుదేరిరా కిరి ఇచ్చిన టెలిగ్రామ్ చదువుకున్న పార్తు చేతులు వణికాయి గుండె కలుక్కుమంది కనులు చెమ్మగిల్లాయి జేబుమాలతో కనులు ఒత్తుకుని సూట్ కేసుతో రెండు జతలు బట్టలు సత్తుకున్నాడు తనకు ఆర్డర్స్ వచ్చాయని వెళ్ళిపోతున్నానని చెప్పిన రోజు పసివాడిలా తన దగ్గరికి తీసుకుని తల మీద బుద్దు పెట్టుకుని చెమర్చిన కనులు ఒత్తుకుని డగ్గుత్తికతో తనను ఆశీర్వదించిన మావయ్య తను వెళ్లేసరికి ఎలా ఉంటాడో ఎక్కడ బొంబాయి ఎక్కడ విశాఖ గంటల్లో వెళ్లగలడా ప్లేన్లో వెళితే అలాగే చేయాలనుకున్నాడు పార్తు ప్లేన్ దిగుతూ నేరుగా రామనాథం ఇంటికే వెళ్ళాడు పార్తు దోవలో ఎన్ని ఆలోచనలో తాను వెళ్లేసరికి అక్కడ సీన్ ఎలా ఉంటుంది రామనాథం శవం చుట్టూ మిత్రులు బంధువులు ఏడుస్తూ జయలక్ష్మి అప్పుడు తానేం చేయాలి ఇలాంటి ఊహలతో వచ్చిన పార్తుకి ఇల్లు నిశ్శబ్దంగా మనుషుల అలికిడే లేనట్లు అనిపిస్తే వీధి వరండాలో నుంచి లోపలికి చూస్తూ జయా అని పిలిచాడు ఎక్కడి నుంచి వచ్చిందో జయలక్ష్మి చప్పున అతను ఎదురు వస్తూ పార్తూ వచ్చావా నాన్నగారికి బాలేదు పార్తూ వడికేశ్వరంతో అని చీర చెంగు అడ్డు పెట్టుకుని ఏడవటం మొదలుపెట్టింది జయా చిచి అలా దిగులుగా పడకూడదు అని మాత్రం అని రామనాథం ఉన్న గదిలోకి వెళ్లాడు పార్తూ వెల్లకిలా పడుకుని కడులు మూసుకుని ఉన్నాడు రామనాథం సూట్ కేసు కింద పెట్టి రామనాథం పక్కలో కూర్చుని అతని చెంప మీద చేయి ఆనించి మావయ్యా అని పిలిచాడు పార్తు నీరసంగా కడులు విప్పి ఆప్యాయంగా ఆతృతగా వైపు చూస్తూ అతని చేతిని తన రెండు చేతులతో పట్టుకుంటూ వచ్చావా నాయన నిన్న గిరిగి చెప్పాను ఓ టెలిగ్రామ్ ఈ పార్తుకి వాడితో నేనెన్నో మాట్లాడాలని ఇచ్చాడా అడిగాడు అవును మావయ్య ఏమిటిలా అయిపోయావు కనీసం ఆరోగ్యం బాగోలేదని రాస్తే వచ్చి నాతో తీసుకుపోయి నేను చూసుకునేవాడిని కదా బాధాతపు స్వరంతో అన్నాడు పార్తు రామనాథాన్ని ఒక్కోసారి చదువుతో నువ్వు అని మీరు అని కూడా సంబోధిస్తాడు పార్తు ప్రతికూ ఏం చేయాలే చావటమే మేలు అదే నాకు శాంతి చావటం శాంత ఏమైంది మావయ్య కంపన స్వరంతో అడిగాడు పార్తు ఇదే రావటం వెళ్ళి కాఫీ ముఖం కాఫీ తాగి ముఖం కడుక్కురా తర్వాత తాపీగా విందువు గాని అన్నాడు రామనాథం ఇంతలో తాయారమ్మ వచ్చిందా గదిలోకి పార్థు బాబు వచ్చావనైనా వారం రోజులే గోల పెడుతున్నాను ఓ టెలిగ్రామ్ ఈ అమ్మ జయలక్ష్మి అని తనకు ముఖం చల్లదట నేను ఇవ్వలేనంది చూసావా మావయ్య గారు ఎలా అయిపోయారు కొంప మునిగిపోయింది బాబు అంది గబగబారు ఉద్దస్వరంతో కన్నులు ఒత్తుకుంటూ పర్వాలేదు తాతమ్మ తాయారమ్మ పెద్ద డాక్టర్ చూపిస్తాను మావయ్యని పెద్ద డాక్టర్కి చూపిస్తాను మావయ్యని అని బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు ముఖం కడిగేసుకుని మళ్ళీ రామనాథం ఉన్న గదిలోకి వచ్చాడు పార్తు ఏం చెప్తాడు మావయ్య అతను భరించి బ్రతకలేడనే నా సమస్య ఏమిటి ఎదురైంది గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే మళ్ళీ రామనాథం మంచం దగ్గరలో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు పార్తు తాయరమ్మ కాఫీ తెచ్చి ఇచ్చింది అతనికి కాఫీ సిప్ చేస్తూ ఏమిటి దేని గురించి కంగారు పడుతున్నావు నీకు ఇప్పుడు మానసికంగా బాధించే సమస్య ఏమిటి ప్రశ్నించాడు పార్తు శూన్యంలోకి చూస్తున్న రామనాథాన్ని పార్తూ అన్నాడు రామనాథం ఒత్తికెళ్ళి అతని ముఖంలోకి చూస్తూ ఏమిటి చెప్పు ముందు డాక్టర్ని పిలుచుకొస్తాను అన్నాడు పార్తు నవ్వి అందరు డాక్టర్సు అయ్యారు జయ పెద్ద పెద్ద స్పెషలిస్టులనే తీసుకొచ్చింది టైం అయిపోయింది వెళ్ళిపోతాను నాకు మానసికమైన శాంతి కావాలి పార్తూ ఆ మానసిక శాంతికి ఇప్పుడేం చేయమంటారు మెల్లగా తాయారమ్మ వెళ్ళిపోయిందా గదిలోనిచ్చి నా కోరిక తీర్చగలవా పార్తు తప్పక మనస్ఫూర్తిగా అన్నాడు పార్తు ప్రామిస్ చెయ్యి చెయ్యి ముందుకు చాపారు రామనాథం చప్పున అతని చేతిలో చెయ్యి వేసి ఆ చేతిని పట్టుకుంటూ మీకు మనశ్శాంతి లభిస్తుందంటే ఏ పనైనా చేస్తాను మావయ్య తాత్కాలిక ఆవేశంలో అనాలోచితంగా అన్నాడు పార్తు జయలక్ష్మిని పెళ్లి చేసుకుంటావా చేసుకోవాలి గుండె ఓ క్షణం ఆగి మళ్లీ వేగంగా కుట్టుకోవటం ప్రారంభించింది ప్రార్థుకి మీద వెయ్యి పిడుగులు పడినట్లయింది తెల్లబోయి నిశ్చేష్టుడయి రెప్పవాల్చడం మరిచినట్లు అలా రామనాథం ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు నా స్వార్థమే అనుకో అయినా తప్పదు నా మీద నీకు ఏమాత్రం గౌరవమున్నా నా మాట కాదనకు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు రామనాథం మామయ్య మీకన్నీ తెలుసు జైకి నేనంటే మంచి అభిప్రాయం లేదు ఆమెను అసహించుకునే మనుషుల్లో మొదటివాణ్ణి నేను ఆమె అసహించుకునే మనుషుల్లో మొదటి వాడిని నేను మీరు వాడు ఎంతకిలా శాసిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు చాలా ఆశ్చర్యంగా